శ్రీ కేటి రామారావు గారు. స్పీకర్ సార్, ముందుగా ఈ అప్రోప్రియేషన్ బిల్లు మీద ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మొదటిసారి అప్రోప్రియేషన్ మీద ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాను, కాబట్టి దయచేసి తమరు తగినంత సమయం ఇవ్వాలని మిమ్మల్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. అధ్యక్ష, ముందుగా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ గురించి ప్రస్తావించే ముందు 10 ఏళ్ల ముందున్న పరిస్థితులు కూడా ఒక్కసారి మననం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అధ్యక్ష, 2014 47 గుర్తు చేసుకోమంటే కూడా చేసుకుంటామన్నా. అంటే మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరూ సార్ రన్నింగ్ కామెంటరీ డిప్యూటీ సీఎం చేస్తే ఎట్లా సార్? అధ్యక్ష, 10 ఏళ్ల ముందు అంటే సార్ మాట్లాడిన ప్రతి సభ్యుడు ట్రెజరీ బెంచెస్ నుంచి నేను గమనించింది గత ప్రభుత్వము గత 10 ఏళ్ళు గతము గతము అంటూ మీరు పురావస్తు పరిశోధక శాఖ కదా తవ్వినట్టు తవ్వుతానే ఉన్నారు 10 ఏళ్ళు. సో మాకు కూడా తప్పదు కదా సార్, ఎందుకంటే గౌరవనీయులు పెద్దలు బట్టి విక్రమార్క గారిని నేను అభినందిస్తున్నాను సార్. ఎందుకంటే వారు ఆర్థిక మంత్రిగా ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు, చక్కటి బడ్జెట్ పెట్టామని వారు చెప్పారు, సంతోషం. అధ్యక్ష, వారు మరింత ఉన్నతిని సాధించాలని తప్పకుండా ఆ కూర్చున్న కుర్చీలోంచి అవసరమైతే భవిష్యత్తులో పక్క కుర్చీలోకి కూడా పోయే విధంగా వారికి దేవుడు ఆ శక్తిని ఆ ఆశీర్వాదాన్ని కొడివ్వాలని మనసారా కోరుకుంటాం. మీరంటే ఆ గౌరవం ఉంది. మీరిక్కడ కూడా చక్కగా అప్రోప్రియేషన్లో గతంలో కూడా మాట్లాడారు, కాబట్టి వారికి అభినందనలు. అధ్యక్ష, ఇప్పుడు 10 ఏళ్ల ముందు పరిస్థితులను నేను ఊరికే అనలేదు సార్, ఎవరి మీద విమర్శ చేయాలని కూడా చెప్పట్లేదు. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, 10 ఏళ్ల నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు జూన్ 2014 ఒక పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో అన్నాడు, ఒక అనిశ్చిత పరిస్థితి ఎట్లా ఉంది చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆ రోజుల్లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ఆయన ఒక ప్రజెంటేషన్ ఇచ్చి మరీ ఒక కట్టబట్టుకొని అసలు రాష్ట్రంలో కరెంటే ఉండదు, తెలంగాణలో మీరు దివాలా తీసిపోతారు, అసలు మొత్తం విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలన్నీ అవతలు ఉన్నాయి, మీరు ఏం చేస్తారు ఇక్కడ అంటూ దివాలా మొత్తం చీకట్లతో నిండిపోతుంది అనే విధంగా వారు మాట్లాడారు. ఇంకా కొంతమంది పెద్దలైతే ఈ రాష్ట్రానికి పెట్టుబడులే రావు, ఉన్న పెట్టుబడులే పోతాయి, కొత్త పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి తెలంగాణకి అనే కొంతమంది ఆ ధోరణిలో మాట్లాడినారు. తర్వాత శాంతి భద్రతల విషయంలో కూడా చాలామంది మాట్లాడారు, ఆంధ్ర తెలంగాణ గొడవలు అవుతాయని, హిందూ ముస్లిం గొడవలు అవుతాయని, తిరిగి నక్సలైట్ల రాజ్యం వస్తుందని, రకరకాలుగా అసలు ఈ రాష్ట్రంలో ఉండే మనందరికీ ఇక్కడ ఉండే నాయకత్వానికి సత్తా ఉందా ఈ మాట కూడా మాట్లాడినారు సార్. తెలంగాణ వాళ్ళకి పరిపాలనా సామర్థ్యం ఉందా అని కూడా మాట్లాడిన రోజులు ఆ రోజు వెంకటరెడ్డి గారు, తర్వాత ఇంకా మిగతా మిత్రులు చాలామంది అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం, ఈ మాటలన్నీ మనం కూడా విన్నాం. కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, ఎందుకంటే ఇది మేము చెప్తున్న మాట కాదు, ఈ మీరు సభకు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అందులోనే చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు. బట్టి విక్రమార్క గారు గతంలో ఇక్కడ నేను కూర్చున్న స్థానంలో ఇటువైపు కూర్చున్నప్పుడు వారు కూడా చక్కటి ప్రసంగం చేశారు అధ్యక్ష. 15 మార్చి 2022 నాడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు, ప్రతి సంవత్సరం సంపద బాగా సృష్టిస్తున్న రాష్ట్రం, సంపద బాగా పెరుగుతున్న రాష్ట్రం కూడా మనది. కరోనా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఉత్పత్తిలో ఎక్కడా తగ్గుబాటికి కారణం కాకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం, రైతాంగం, శ్రామికులు ఈ మహమ్మారి దాడిని కూడా తట్టుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ఉత్పత్తులను, సంపదను పెంచడం జరిగింది. ఇది బట్టి విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడిన మాట. కానీ ఏమవుతుందో అధ్యక్ష, అక్కడ కూర్చోగానే స్వరం మారిపోతుంది, అక్కడ కూర్చోగానే మరి మాట కూడా మారింది అధ్యక్ష. అయినప్పటికీ వారు ఏం చెప్పినా వారు ఇచ్చిన బుక్కే అధ్యక్ష ఇది, తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్. ఇందులో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు అధ్యక్ష. గౌరవ కొత్త సభ్యులందరూ కూడా దయచేసి దీన్ని చూడాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎందుకంటే ఇందులో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పినా ఇందులో వాస్తవాలు బయటపడ్డాయి. డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్, పేజ్ నంబర్ 3 సార్, ద స్టేట్ స్ట్రాటజిక్ సెక్టర్స్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ టు ఇట్స్ ఎకనామిక్ డైనమిజం. దిస్ రెసిలియన్స్ ఈస్ బాల్స్టర్డ్ బై ప్రొయాక్టివ్ గవర్నమెంట్ పాలసీస్ దట్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, స్టిమ్యులేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్. ఇది మరి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మీ ప్రభుత్వమే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పిన మాట. దాంతోపాటు అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు, పేజ్ నెంబర్ 15 తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఈజ్ 14.64 లక్ష కరోడ్ అంటే 4 లక్షల కోట్ల నుంచి 2014 మన రాష్ట్ర సంపద 14,64,000 కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే చెప్పారు. అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, ఇన్ 2023-24
ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ ఈస్ 3.47 lakhs, విచ్ ఇస్ 1.64 lakh హైయర్ దాన్ ద నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ 2023-24, విచ్ మేక్స్ ఇట్ ద లార్జెస్ట్ స్టేట్ విత్ ద హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఇది కూడా వారే చెప్పారు. దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష, అది కూడా చెప్తాను. ఇంకొక మాట కూడా చెప్పారు, ఓవర్ ద ఇయర్స్ తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ జీడిపి హ్యాస్ షోన్ అ స్టడీ ఇంక్రీజ్. తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ 2014లో ఎంత అధ్యక్ష భారతదేశానికి జీడిపి ఇండియా కాంట్రిబ్యూషను? కేవలం 4.1%. కానీ ఈరోజు అధ్యక్ష వారిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే తెలంగాణ అకౌంటెడ్ ఫర్ 5% ఆఫ్ ఇండియాస్ జీడిపి ఇన్ ద ఇయర్ 2023-24. అంటే 4.1% నుంచి 5%కి పెరిగింది అని చెప్పి జీడిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ, అంటే తెలంగాణ భారతదేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో, సాకుతున్న రాష్ట్రాల్లో. మొన్న మా మిత్రులు శ్రీధర్ బాబు గారు కూడా చెప్పారు, తెలంగాణ ఇస్ అ కాంట్రిబ్యూటింగ్ స్టేట్, వీఆర్ అ ఎకనామిక్ ఇంజన్ అని చెప్పి వారు కూడా చక్కగా చెప్పారు. అందుకే వారిని నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే రాష్ట్రం యొక్క పురోగతి విషయంలో వాస్తవాలు బయటపెట్టినందుకు, వాస్తవాలు చెప్పినందుకు వారిని నేను మనసారా అభినందిస్తూ ఉన్నాను. అధ్యక్ష ఒకటి వాస్తవం, ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనే మాట వాస్తవం. దీనిలో ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి, అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి, ఇంకా 4.5 ఏళ్ల పాటు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకునే అవకాశం ఉంది. నేను వారికి మనస్ఫూర్తిగా నేను కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తూ ఉన్నా అధ్యక్ష, అభినందిస్తూ ఉన్నా. ఎందుకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు కానీ నేను వారిని అభినందిస్తూ ఉన్నా. ఎందుకు, మీకు ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు, 10 ఏళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినారు. అక్కడ ఆ తర్వాత మేము డిసెంబర్ 3 నాడే చెప్పాము అధ్యక్ష, 10 ఏళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం, వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు మాకు, ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా, ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా, ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ, ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు, మా స్వాగతం ఉంటుంది. కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగతిస్తాం. ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద, స్కిల్ యూనివర్సిటీ మీద, తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష. ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి, దయచేసి లెట్ అస్ నాట్ ఇండల్జ్ ఇన్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష. కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే, అప్రోప్రియేషన్లోకి వస్తే అధ్యక్ష ఏం చెప్పారు అధ్యక్ష, చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష? ఈరోజు శుష్క ప్రియాలు, శూన్య హస్తాలు, గ్యారంటీలకు టాటా, లంకె బిందెల వేట, డిక్లరేషన్లు డీలా, డైవర్షన్ల మేళ హామీపత్రాలకు పాతర, శ్వేతపత్రాల జాతర, నిరుద్యోగుల మీద నిర్బంధాలు, జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు, విమర్శిస్తే కేసులు, ప్రశ్నిస్తే దాడులు, నేతన్నల ఆత్మహత్యలు, ఆటో అన్నల బలవన్మరణాలు. ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష, ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం. మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం, బడ్జెట్లో మాత్రం మోచేతికి బెల్లం, 3 తిట్లు, 6 అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బటగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష. ఇవాళ వారు అన్నారు అధ్యక్ష, దివాలా తీసిన రాష్ట్రం, రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా, ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు. దయచేసి ఇది సరైన పద్ధతి కాదు. మా మీద కోపం ఉంటే మాట్లాడండి, విమర్శించండి, ఇబ్బంది లేదు. కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు. ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన మాట వాస్తవం. దాన్ని మనందరం కూడా అభినందిద్దాం. 10 ఏళ్ళ ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం సొంతకాళ్ళ మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష. విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని సవాళ్ళను అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక విజయవంతమైన స్టేట్గా, సిరి సంపదలతో భారతదేశం భాగ్యరేఖలు మార్చే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడి ఉండడం మనందరికీ గర్వకారణం, తెలంగాణ బిడ్డలుగా. అధ్యక్ష ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా కూడా దురదృష్టకరం. మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని నేను చెప్పట్లేదు అధ్యక్ష, మీ సోషియో ఎకనామిక్ అవుట్లుకే చెప్తా ఉంది. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే మీరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ముఖచిత్రంతో వేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుకే, మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని చెప్తా ఉంది. మీరు మాటలతో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అంకెలు అబద్ధాలు ఆడవు అధ్యక్ష. ఆర్బీఐ గణాంకాలు ఇది నా సొంత కవిత్వం కాదు, ప్రభుత్వం యొక్క లెక్కలు కాదు, ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క గణాంకాలు, అవి నిజాలను కూడా నిగ్గు తెలుస్తూ ఉన్నాయి. అధ్యక్ష నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష, సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే పక్క పక్క పేజీల్లోనే పరస్పర విరుద్ధమైన మరి
ఇవాళ వాస్తవ పరిస్థితులు వాటిని బయటపెడతా ఉన్నాయి. గందరగోళం సృష్టించే ప్రయత్నం మీరు చేశారు, కానీ సత్యాల మీద ముసుగులేయడం అంత సులభం కాదు అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ నేను మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి అధ్యక్ష. ఈరోజు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే అధ్యక్ష, భారతదేశంలోనే మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంది, ఇది స్పష్టంగా ఉంది. తెలంగాణ ఈజ్ ద టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ 74%. ఇది నాది కాదు అధ్యక్ష, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో అగ్రభాగాన ఉన్నామన్న మాట మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు, ఆర్బీఐ లెక్కలను మీరే ఇందులో కోట్ చేశారు అధ్యక్ష. తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష, ఏమంటారు, జీతాలకు పైసలు లేవు, అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాము, వడ్డీల భారం కూడా ఎక్కువైంది అని చెప్పి మీరు చెప్పారు. కానీ వాస్తవం ఏంది అధ్యక్ష, వాస్తవం ఏంది అంటే అధ్యక్ష, దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అంటే, ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష, తెలిసి కూడా వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. ఆ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే సాలరీస్, పెన్షన్స్ అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఈ మూడు కలిపితే కమిటెడ్ ఎక్స్పెండిచర్. కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయంలో అధ్యక్ష వారి దృష్టికి, అదేవిధంగా గౌరవ సభ్యుల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది, ప్రజల దృష్టికి కూడా నేను తీసుకొచ్చేది ఏమంటే, మనము చాలా స్పష్టంగా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా చక్కటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం అధ్యక్ష. మీ ముందు నేను ప్రజెంట్ చేస్తాను, ఎందుకంటే ఇది మీ బుక్కే కాబట్టి మీ బుక్లోంచే చెప్తాను. అధ్యక్ష, కమిటెడ్ ఎక్స్పెండిచర్ విషయానికి వస్తే మనం ఈరోజు కొన్ని ఏ రాష్ట్రాల సరసన ఉన్నాం అధ్యక్ష, స్టేట్ వైజ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లోనేమో అగ్రభాగాన ఉన్నాం, 74% ఇవాళ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ మీద ఖర్చు పెడుతున్నామని మీరే చెప్తున్నారు. అదేవిధంగా అధ్యక్ష, కమిటెడ్ ఎక్స్పెండిచర్లో మనం, కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక రూపాయిలో మీరు జీతాలు, భత్యాలు, పెన్షన్లు, అదేవిధంగా వడ్డీ చెల్లింపులు మిత్తి కడితే అది పోతే రూపాయిలో మనకు 47 పైసలు రూపాయలు దానికి పోతున్నాయి అధ్యక్ష, జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, అదేవిధంగా మనకి మిత్తి కట్టేది ఇంట్రెస్ట్కు. మిగిలిన 53 పైసలు అవైలబుల్ ఉన్నాయి ప్రభుత్వానికి డెవలప్మెంట్ చేయడానికి అనేది కమిటెడ్ ఎక్స్పెండిచర్లో కనబడుతూ ఉంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఎక్కడున్నాం అధ్యక్ష మనం ఈరోజు భారతదేశంలో, కేరళ చూస్తే కమిటెడ్ ఎక్స్పెండిచర్ 82 రూపాయలు, రూపాయిలో 82 పైసలు, హర్యానా రూపాయిలో 81 పైసలు, పంజాబ్లో రూపాయిలో 79 పైసలు జీతాలకు, భత్యాలకు, పెన్షన్లకు, అదేవిధంగా ఇంట్రెస్ట్ చెల్లింపులకు పోతుంది. వెస్ట్ బెంగాల్లో 69 పైసలు పోతుంది రూపాయిలో, తమిళనాడులో 62 పైసలు పోతుంది, ఆంధ్రప్రదేశ్లో 61 పైసలు పోతుంది, వారు మొన్నటిదాకా నడిపిన రాజస్థాన్లో 59 పైసలు రూపాయికి. దేశ సగటు జాతీయ యావరేజ్ ఎంత అధ్యక్ష కమిటెడ్ ఎక్స్పెండిచర్? 56 పైసలు. అంటే మొత్తంగా రూపాయి ఆదాయం వస్తే అందులో 56 పైసలు జాతీయ సగటు కమిటెడ్ ఎక్స్పెండిచర్. కానీ తెలంగాణ ఎంత అధ్యక్ష? 47. అత్యల్పంగా ఉన్న రాష్ట్రాల్లో టాప్4లో తెలంగాణ ఉంది. దీన్ని మీరు తిమ్మిని బమ్మిని చేసి మోసం చేసే ప్రయత్నం చేస్తామంటే కుదరదనే మాట కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట కూడా చెప్పాలి అధ్యక్ష, ఇవాళ వడ్డీల కోసం, జీతాల కోసం పైసలు జాలట్లేదు అనే మాట వారు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఒక్క మాట వారికి నేను చేసే విజ్ఞప్తి, మీరు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారని నేను చెప్పాను. 47 పేజీలో సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు హయ్యర్ ఫిస్కల్ స్ట్రెస్ ఉంది, 47 ఉంది కమిటెడ్ ఎక్స్పెండిచర్, దానివల్ల ఫిస్కల్ స్ట్రెస్ ఉందని చెప్పారు. కానీ 44 పేజీలో మీరు చెప్పిన మాటలో అక్కడ మీరు చెప్పారు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో తెలంగాణ టాప్ ఇన్ ద కంట్రీ 74% అని మీరే చెప్తా ఉన్నారు. వాట్ ఈస్ రైట్? కమిటెడ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఉంది అయినా ఎక్కువ ఫిస్కల్ స్ట్రెస్ ఉందని మీరు చెప్పిన మాట కరెక్టా, లేదా డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74%తో భారతదేశంలో హైయెస్ట్ ఉన్నామన్నమాట కరెక్టా మీరు చెప్పాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మనకు రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ 4 రకాలు, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్. అధ్యక్ష, లెట్ మీ టెల్ ద ఎంటైర్ హౌస్, ఎస్పెషలీ న్యూ మెంబర్స్ ఇన్ ద హౌస్, స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూస్లో భారతదేశంలో ఈరోజు 84% ఎస్ఓటీఆర్తో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం, మొదటి 3లో ఉన్న రాష్ట్రం తెలంగాణ. అంటే ఎవరి మీదనో ఆధారపడకుండా, ఇంకెవరి మీదనో మనం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదనో, యూనియన్ బడ్జెట్లో రాలేదనో మనం బీరిపోకుండా, బితిరి కాకుండా మనం బ్రహ్మాండంగా ఎస్ఓటీఆర్ఏ 84% అధ్యక్ష. అధ్యక్ష, 4 కంపోనెంట్స్ ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. ఒకటి స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్, రెండవది సెంట్రల్లో మనకు వచ్చే షేరు, మూడవది నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, నాలుగవది మనకు మన ఇంకోటి చెప్తాను సార్, నాలుగు ఉంటాయి సార్. ఆ 4లో మరి ఈరోజు మీరు చూసినట్టయితే ఒక్క మాట ఈరోజు 2014లో రెవెన్యూ రిసీట్స్ ఎంత మనకి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత,
చూసుకుంటే అధ్యక్ష, దాన్ని బట్టే మనం సర్ప్లస్ స్టేటా, మిగులు బడ్జెట్ స్టేటా, లోటు బడ్జెట్ స్టేటా తేలుతుంది అధ్యక్ష. రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఉంటుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్లు ఏముంటాయి అధ్యక్ష? జీతాలు, భత్యాలు, అదేవిధంగా మనకి ఇంట్రెస్టు, దాంతోపాటు సబ్సిడీలు కూడా ఉంటాయి. ఈ నాలుగు తీసేస్తే అప్పుడు రెవెన్యూ సర్ప్లస్ ఎంత అని తేలుతుంది. మాటి మాటికి ఒక మాట అంటారు అధ్యక్ష, మీరు మిగులు బడ్జెట్తో మేము మీకు అప్పజెప్పిపోతే అప్పుల కుప్ప చేసినారు, అప్పుల పాలు చేసినారు రాష్ట్రాన్ని అని చెప్తారు అధ్యక్ష. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఐ వుడ్ లైక్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ అధ్యక్ష. 2014 రెవెన్యూ సర్ప్లస్ వాస్ 369 crore. 2022-23 రెవెన్యూ సర్ప్లస్ వాస్ 5,944 crore. నిన్న మీరు పెట్టిన బడ్జెట్లో కూడా రెవెన్యూ సర్ప్లస్ అధ్యక్ష 297 crore. అంటే మీరు మాకు 369 crore రెవెన్యూ సర్ప్లస్తో అప్పజెప్తే, మళ్ళా మీకు అప్పజెప్పినాడు కూడా మేము 5,944 crore రెవెన్యూ సర్ప్లస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? రెవెన్యూ రిసీట్స్ మైనస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అదే కదా రెవెన్యూ సర్ప్లస్? నేను చెప్పింది తప్ప? మరి అప్పుల పాలైపోయింది, అప్పుల పాలైపోయింది అంటే ఇంకొక మాట అన్నారు నిన్న ఆర్థిక శాఖ మంత్రి గారు, బాధాకరమైన మాట, జీతాలకు ఇచ్చినందుకు కూడా మేము అప్పులు తెచ్చే పరిస్థితి ఉందన్నారు అధ్యక్ష. మరి రెవెన్యూ మీరు చెప్పిన లెక్కలు తప్ప, మీ మాటలు తప్ప. మీరు చెప్పిన లెక్కల్లో ఏం చెప్పారు అధ్యక్ష? రెవెన్యూ ఎక్స్పెండిచర్లు చూపెట్టారు, శాలరీస్, పెన్షన్స్. అందులో ఏం చెప్తున్నారు? శాలరీసు, పెన్షన్స్, సబ్సిడీలు, ఇంట్రెస్ట్లు అన్నీ పోగా 300 crore రెవెన్యూ సర్ప్లస్ ఉందని బడ్జెట్లో చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చి మాత్రం మాటల్లో, స్పీచ్లో ఏం చెప్తారు అధ్యక్ష? జీతాల కోసం అప్పులు తెచ్చే దౌర్భాగ్య పరిస్థితిలో ఉంది రాష్ట్రం అని చెప్పడం సభను తప్పుదో పట్టించడమా కాదా దయచేసి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. వారి రిప్లైలో చెప్పండి అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, నేను మొన్నే చెప్పాను, రిప్లైలో చెప్పండి సార్, మాకు అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ రాంగ్ సార్, ఐఎమ్ సేయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ పార్లమెంటరీ వే. దయచేసి మీరు రిప్లైలో మొత్తం చెప్పండి అధ్యక్ష. మేము ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష. మొన్ననే హరీష్ రావు కేటీఆర్ గారు, ఒకటే సార్, నేనేం పెద్ద నేనేం అధ్యక్ష, వారు రెవెన్యూ రిసీప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ గురించి మాట్లాడుతూ మా సమయం అంతా అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసీప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి, జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసీప్ట్స్ ఉన్నప్పుడు 2021-2024 మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15-20 దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒకసారి చెప్పండి అధ్యక్ష, దేనికోసం? ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష. కేటీఆర్ స్పీకర్ సార్, ఎస్ సార్, ఐ అగ్రీ విత్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, రిసీట్స్ బాగున్నాయి. మేము చెప్పిన మాట ఏం చెప్పాం సార్? కరోనా అనేది ఒకటి విశ్వమానవాళి ఎవరు ఎన్నడూ ఎదుర్కొని ఉపద్రవం ఒకటి మనందరం కూడా ఎదుర్కొన్నాము. ఆ కరోనా సమయం మేము తెచ్చాము, ఆ కరోనా మేము తేలేసాము అధ్యక్ష. దాని తర్వాత సార్, బ్రదర్ వినండి, ఒక నిమిషం వినండి, దయచేసి వారిని కోరేది అధ్యక్ష, నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను బ్రదర్, విమర్శ చేయడం లేదు అధ్యక్ష. 2019 కరోనా వచ్చింది అధ్యక్ష, 19 డిసెంబర్లో వచ్చింది, అందుకే COVID-19 అంటారు దాన్ని, ఎందుకంటే 19 వచ్చింది. 2020 ఇండియాలోకి వచ్చింది మొదటి కేసు, హైదరాబాద్లో 2020 March 2 నాడు వచ్చింది. అప్పటి నుంచి అధ్యక్ష 2 ఆర్థికంగా అతలాకుతలం అయిపోయిన పరిస్థితి. అందుకే అధ్యక్ష మీరు చూస్తే లెక్కల్లో అప్పటిదాకా జీతాలు చక్కగానే వచ్చినాయి కదా అధ్యక్ష, ఆ తర్వాతనే కదా కొంత ఏమనుకున్నాం, ఎక్కడ డైవర్ట్ చేశారో అన్నారు డిప్యూటీ సీఎం. ఎస్, ఎక్కడ డైవర్ట్ చేశాం అధ్యక్ష? మేమేమనుకున్నాం, కరోనా అయినా ఆర్థిక సంక్షోభమైనా ఆసరా పెన్షన్లు ఆగద్దు, కళ్యాణ లక్ష్మి ఆగద్దు, రైతు బంధు ఆగద్దు, పేదవాళ్లకు ఎస్సీ ఎస్టీ డెవలప్మెంట్కి ఇచ్చే డబ్బులు ఆగొద్దని వాటికి డైవర్ట్ చేశాం. ఉద్యోగులకు 4-5 ఆలస్యంగా ఇచ్చి ఉండొచ్చు, మేము ఒప్పుకుంటాం ఇచ్చి ఉండవచ్చు, కానీ మీరు కూడా దయచేసి గమనించుకోండి, సరి చేసుకోండి. ఈరోజు కూడా బట్టి విక్రమార్క గారు నేను కోరుతా ఉన్నా, మీరు కూడా మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ తప్పుదోవ పట్టిస్తోంది. చాలామంది చిరుద్యోగులకు నిన్న హరీష్ గారు చెప్పారు, సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు అధ్యక్ష, కాంట్రాక్ట్ మెడికల్ ఆఫీసర్లు 10 జీతం లేకుండా ఉన్నారు. దయచేసి మీరు కూడా రివ్యూ చేసుకోండి, విమర్శ కోసం విమర్శ కాదు, దయచేసి వారిని ఈ విషయంలో ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొన్న మా శాసనసభ్యులు పెద్దలు హరీష్ రావు గారు చెప్పారు అధ్యక్ష, అప్పు 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 అంటూ ఊదరగొట్టాడు. నేను మళ్ళా చెప్తా ఉన్నా అధ్యక్ష, అప్పులు రెవెన్యూ రిసీట్స్కు లోబడే ఉన్నాయి, రెవెన్యూ సర్ప్లస్ ఉన్నాము అంటే
అప్పులు చేసే పరిస్థితి ఇవాళ జీతాల కోసమో రెవెన్యూ ఎక్స్పెండిచర్ కోసమో చేసే పరిస్థితి లేదు. ఎస్ఓటీఆర్లో అంటే సొంత వనరుల వీళ్ళో తెలంగాణ టాప్లో ఉంది. దయచేసి ఆ ప్రచారం మానుకోండి. రెండవది నికర అప్పు. వారు పదే పదే చెప్తారు అధ్యక్ష, 671,000 కోట్ల అప్పు అని వారు చెప్తారు. ముఖ్యమంత్రి గారు అయితే నెలకు 7,000 మిత్తి కడుతున్నాను ముఖ్యమంత్రి గారు చెప్తారు. ఈ రకంగా దుష్ప్రచారం చేయడం, నేను అంకెలు చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు, నా మాటనండి. మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే భిన్నంగా ఉంది, దయచేసి చూసుకోండి చూసుకోండి. ఎందుకంటే ఏం ప్రచురిస్తున్నారో ఏం చేస్తున్నారో చూసుకొని మాట్లాడండి. బయట పొలిటికల్గా మాట్లాడితే నడుస్తుంది, హౌస్లో నడవదు అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట వారికి చెప్పాలి అధ్యక్ష, నేను అప్పుల విషయంలో వారు 671,000 కోట్లు అంటే మొన్ననే హరీష్ రావు గారు చాలా వివరంగా చెప్పారు. ఏవైతే ప్రభుత్వం కట్టే అవసరం లేని అప్పులు ఉన్నాయో, ఏవైతే గ్యారంటీలు మాత్రమే ఇచ్చి వాటికి కట్టే అవసరం లేని ఉన్నాయో, అవన్నీ కూడా కూడేసి కేవలం బదనాం చేయాలన్న ఎజెండాతో వారు ఒక ప్రయత్నం చేశారు. ఐ లీవ్ ఇట్ టు ద విజ్డమ్ ఆఫ్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. సరే, ఎన్నికలు అయిపోయినాయి సార్, ఎన్నికలు అయిపోయినాక కూడా ఇంకా ప్రతిపక్షం మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకా ఎన్నికల మోడ్లో ఉండాల్సిన అవసరం లేదు. అయిపోయింది, ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఇచ్చారు, 5 ఏళ్ళు చక్కగా నడపండి. మీరు మీ రాష్ట్రాన్ని మన రాష్ట్రాన్ని మీరే బదనాం చేస్తే వచ్చేదేమీ లేదు. రాష్ట్రం దివాలా తీసిందంటే ఒక హవాలా వ్యాపారాన్ని వస్తాడా అధ్యక్ష ఇక్కడ పెట్టుబడి పెడతందుకు? దయచేసి రాష్ట్రాన్ని ఖర్చు చేయడం ఆపండి అని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష, నికర అప్పు హవాలా వ్యాపారులు కోటిలో ఉన్నారు, మీ వాళ్ళని అడగండి బాగా చెప్తారు, తెలిసిన వాళ్ళు బాగున్నారు మీ దానిలో వాళ్ళని అడగండి చెప్తారు. అధ్యక్ష, మేము చేసిన నికర అప్పు మొన్న హరీష్ రావు గారు చెప్పారు 385,340 కోట్లు మాత్రమే. దయచేసి సభని ప్రజలని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయకండి. ఇంకొక మాట కూడా నేను గౌరవనీయులైన ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాను. అధ్యక్ష, ఎన్నడైనా కూడా మన కుటుంబ ఆస్తి అయినా వ్యక్తిగత ఆస్తి అయినా లేదా రాష్ట్రం యొక్క సంపద అయినా అప్పులైనా రెండింటిని కలిపి చూస్తారు అధ్యక్ష. ఇప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు అంటే మా అందరికీ అభిమానం. స్పీకర్ గారు మన అఫిడవిట్లో ఎన్నికల్లో పోటీ చేసినాడు, మీరు అఫిడవిట్ ఇచ్చారు ఎలక్షన్ కమిషన్కి. ఏం చెప్పినాం అధ్యక్ష అందులో? ఆస్తులు చెప్పాం, అప్పులు చెప్పాం, నెట్వర్త్ ఎంత అనేది చెప్తారు అధ్యక్ష. మరి ఎంతసేపు అప్పు 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 అని నడిచేటోళ్ళు, మరి తప్పకుండా అప్పులతో పాటు గత ప్రభుత్వం ఇచ్చిన ఆస్తులు కూడా చెప్పాలి కదా అధ్యక్ష. ఎట్లా చూస్తారంటే అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా అప్పు ఇవ్వాలి అంటేనే, అప్పు ఎవరైనా ఇవ్వాలంటేనే సంపద చూస్తేనే ఇస్తారు అధ్యక్ష. పరపతి లేకపోతే, పదార లేకపోతే, పలుకుబడి లేకపోతే, నువ్వు కట్టే సత్తా ఉందా లేకపోతే ఎవరిస్తారు అధ్యక్ష అప్పు? అందుకే ఎప్పుడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా వాడే కొలమానం ఏంది అంటే డెట్ ఈస్ టు GSDP GDP రేషియో. అప్పు నీ జీడిపి, జీడిపి అంటే మొత్తం నీ సంపద యొక్క పరిమాణం. ఈ నిష్పత్తి చూడాలి అధ్యక్ష, ఈ నిష్పత్తిలో ఎక్కడ ఉన్నాం అధ్యక్ష ఈరోజు మనం భారతదేశంలో? అధ్యక్ష, డెట్ GSDP రేషియో తీసుకుంటే, టోటల్ అవుట్ స్టాండింగ్ మనం లయబిలిటీస్ తీసుకుంటే తెలంగాణ 27.9% అధ్యక్ష. మనకంటే ఇవాళ ఎన్ని రాష్ట్రాలు మనకంటే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష? వారు చెప్పే ప్రకారం అయితే దాదాపు 14-15 రాష్ట్రాలు, పెద్ద పెద్ద రాష్ట్రాలు, అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, ఇతరులు కూడా ఉన్నారు. వారిని ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే నేను రెవెన్యూ రిసీట్స్ గురించి కూడా చెప్పిన, రెవెన్యూ రిసీట్స్ ఇస్టు మనం GSDP తీసుకున్నా మంచి షేప్లో ఉన్నాము, దయచేసి రాష్ట్రాన్ని బదనాం చేయవద్దని చెప్పి వారికి నా విజ్ఞప్తి. అధ్యక్ష ఇంకొక మాట కూడా చెప్పాలి, 2014-15 అధ్యక్ష ఆనాటి జీడిపి, ఆనాటి GSDPలో మన అప్పుల శాతం 14.4. ఈరోజు అధ్యక్ష 2023-24 మన డెట్ జీడిపి రేషియో 27.8, ఆ రోజు 14.4, ఈరోజు 27.8. వారేమో అప్పులు పెరిగిపోయినాయి అప్పులు పెరిగిపోయినాయి అంటున్నారు. మరి ఈ రేషియో ఏం చెప్తుంది అధ్యక్ష? సంపద కూడా పెరిగింది, 400,000 కోట్ల నుంచి 1460,000 కోట్లకు రాష్ట్ర సంపద కూడా పెరిగిందన్న మాట ఎందుకు విస్మరిస్తున్నారన్న మాట వారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట చెప్పాలి, డెట్ జీడిపి అంటే అధ్యక్ష ఇవాళ మనది 27.8%. భారతదేశం యొక్క డెట్ జీడిపి రేషియో, కేంద్ర ప్రభుత్వం యొక్క డెట్ జీడిపి రేషియో 59%. అదేవిధంగా అధ్యక్ష, ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశం ఏది అధ్యక్ష? అమెరికా. ఆ తర్వాత మనం చెప్పుకుంటాం సింగపూర్ గురించి, జపాన్ గురించి చెప్పుకుంటాం. అమెరికా యొక్క డెట్ జీడిపి రేషియో అధ్యక్ష 129%, మనది 27, భారతదేశానికి 59, అమెరికాది 129, సింగపూర్ 168%, జపాన్ 264%. అంటే ఒక గ్రోయింగ్ ఎకానమీ, ఒక ఆస్పిరేషనల్ ఎకానమీ, అప్పు తీసుకుంటే తప్పు కాదు అధ్యక్ష. నేను ఇంకొక మాట కూడా తమకు విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష, మన జనరేషన్లో, మన తండ్రుల నాటి కాలంలో ఏంది అధ్యక్ష అప్పు గురించి థింకింగ్? భారతదేశంలో సగటు జీవిది అప్పు చేస్తే తప్పు, మనకు చిన్నప్పటి నుంచి సామెత చెప్తారు అప్పు చేసి పప్పు కూడా తినద్దు అని చెప్తారు అధ్యక్ష. చిన్నప్పుడు ఏముండే అధ్యక్ష, మనం చిన్నగా ఉన్నప్పుడు మన తండ్రుల కాలంలో ఏనాడైనా ఎవరైనా ఒకటే కల ఉంటుండే, ఉద్యోగం చేస్తే
నేను రిటైర్ అయ్యే నాటికి ఒక ఇల్లు కొనుక్కోవాలి, రిటైర్ అయ్యే నాటికి ఎన్ని కిరాయిన్లలో ఉన్నా రిటైర్ అయ్యేటప్పుడు మాత్రం సొంత ఇంట్లో బతకాలి, చచ్చిపోతే కూడా సొంత ఇంట్లోనే చచ్చిపోవాలి అని ఒక కోరిక చెప్తారు అధ్యక్ష. కారు కూడా కొనుక్కుంటే తిరగలేని పరిస్థితి, అప్పటిదాకా స్కూటర్ మీద తిరిగినా రిటైర్ అయినాక కార్లో తిరగాలి అనుకుంటారు అధ్యక్ష. కానీ ఇలా పరిస్థితి ఎట్లా మారింది అధ్యక్ష? మన తండ్రుల కాలంలోనేమో, మన ముందున్న జనరేషన్లోనేమో రిటైర్మెంట్ నాటికి ఇల్లు కొనుక్కునేటోళ్ళు. మరి ఈరోజు ఏం జరుగుతుంది అధ్యక్ష? హైదరాబాద్లో ఒక అమ్మాయికి కానీ ఒక అబ్బాయికి కానీ, మన చెల్లెలకు కానీ, మన తమ్ముడికి కానీ, మన పిల్లలకు కానీ ఐటీ ఉద్యోగం వస్తే మొట్టమొదలు ఏం కొంటున్నారు అధ్యక్ష? వాళ్ళు 22-23 ఏళ్ళ వయసులోనే మొదలు కొనేది కారు, 2-3 నెలలో కొనేది ఇల్లు. మరి అప్పుడేమో రిటైర్మెంట్ అప్పుడు కొనుక్కున్నాం, ఇప్పుడేమో జాబ్ ఎక్కంగానే కొంటున్నాం. అంటే ఏం మారింది అధ్యక్ష? ఏం మారింది అంటే మన పరపతి, మన పలుకుబడి, మన పతారా, మనకు లోన్లు ఇచ్చే ఇన్స్టిట్యూషన్లు కూడా నమ్ముతున్నాయి నువ్వు కడతావని చెప్పి. అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, ప్రొడక్టివ్ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే అది అప్పు తప్పు కాదు, అది భవిష్యత్తు మీద పెట్టే పెట్టుబడి అవుతుంది. కాబట్టి అప్పు 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 అంటూ ఆగం చేయవద్దని చెప్పి కూడా వారిని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష, నేను ఇంకొక మాట కూడా చెప్పాలి. రాష్ట్రం వచ్చిన నాడు తెలంగాణ రెవెన్యూ 46,000 కోట్ల అధ్యక్ష. 2024 నాటికి రాష్ట్ర రెవెన్యూ 160,000 కోట్లు అధ్యక్ష. ఇప్పుడే నేను చెప్పాను, గ్రాంటినేట్స్ కూడా ఉంటాయి రెవెన్యూ రిసీట్స్లో. గ్రాంటినేట్స్ వారు మరి ఎక్కువ వేసుకొని రెవెన్యూ సర్ప్లస్ ఏమైనా తప్పు చెప్పారా? అప్రోప్రియేషన్లో మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, తప్పు చేసామని ఒప్పుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. మేము కేంద్రం నుంచి ఎక్కువ వస్తాయి అనుకున్నాం గ్రాంట్స్, మరి ఇప్పుడు రావనుకుంటున్నాం కాబట్టి సవరించుకుంటాం, అప్రోప్రియేషన్లో రీఅప్రోప్రియేట్ చేసుకుంటామంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష, మేము వారికి సహకరిస్తాం. అధ్యక్ష, ఇంకొక మాట కూడా వారికి చెప్పాలా అధ్యక్ష? సొంత రాష్ట్రంలో సొంత ధనంతో సొంత కాళ్ళ మీద నిలబడే రాష్ట్రాన్ని మీకు అప్పజెప్పినాము. ఇప్పుడే నేను చెప్పాను SOTR లో 84%తో అగ్రభాగాన రాష్ట్రం ఉన్నది. ఇంకొక మాట కూడా వారికి చెప్పాలి అధ్యక్ష, ఫిస్కల్ డెఫిసిట్. 2014లో ఫిస్కల్ డెఫిసిట్ ఏంది అధ్యక్ష? ఫిస్కల్ డెఫిసిట్ అంటే ద్రవ్య లోటు. ద్రవ్య లోటు అంటే మన ఆదాయం ఎంత, మన ఖర్చు ఎంత, దాని మధ్యన ఉన్న అంతరం ఎంత, అంటే మనం ఇంకెంత అప్పు తీసుకోవాలనే చెప్పేది. ఆనాడు 2014లో అధ్యక్ష ద్రవ్య లోటు 1.9% మీరు మాకు అప్పజెప్పిపోయినాడు అధ్యక్ష. 2022-23లో 2.5% అధ్యక్ష, అంటే కేవలం 0.6% మాత్రమే ద్రవ్య లోటు పెరిగింది. ఇంకొక మాట నేను ఆర్థిక మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేంద్ర ప్రభుత్వం కింద మీద పడుతోంది. వాళ్ళు దేవ్ సెట్ టార్గెట్ ఆఫ్ ఫిస్కల్ డెఫిసిట్ ఆఫ్ 4.9%, దాన్ని రీచ్ కాలేక మొన్నటి బడ్జెట్లో కూడా 5.4%కే కేంద్రం ఫిస్కల్ డెఫిసిట్ మొన్న కూడా అయింది. మనం మాత్రం 2.5%. వేర్ ఇన్ హెల్దీ షేప్, వేర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్. మీకు పింక్ కలర్ మీద కోపం ఉండొచ్చు, ద స్టేట్ ఈజ్ ఇన్ పింక్ ఆఫ్ హెల్త్. దయచేసి దాన్ని అభాస్పాలు చేయకండి, బదనాం చేయకండి. మా ఉత్తమన్న నవ్వుతున్నారు, పింక్ ఆఫ్ హెల్త్ అంటే వీఆర్ ఇన్ ద పింక్ ఆఫ్ హెల్త్ సార్, వీ షుడ్ ఆల్ కాంప్లిమెంటెడ్. అధ్యక్ష, ఐ వుడ్ లైక్ టు సే వన్ మోర్ థింగ్ సార్. కేంద్రంతో పోలిస్తే ఫిస్కల్ డెఫిసిట్ విషయంలో వారు 5.4 ఉంటే మనం 2.5 ఉన్నాం. మరి మీరు మనం దివాలా తీసినామంటే వారు డబల్ దివాలా తీసిందా సార్? ఇది కూడా చెప్పాలా? దయచేసి నేను వారిని కోరేది, మన రాష్ట్రాన్ని మనం ఖర్చు చేయడం మంచిది కాదు. సంపద సృష్టి, అదేవిధంగా రాష్ట్ర సంపద ఎంత పెరిగిందో నేను మీకు చెప్పే ప్రయత్నం చేశాను. GSDP కూడా 4,00,000 కోట్ల నుంచి 14.5 లక్షల కోట్లు ఎట్లా పెరిగిందో చెప్పాను. తలసరి ఆదాయం కూడా 1,14,000 మీరు మాకు అప్పజెప్పినాడు. 12వ స్థానంలో ఉన్నాం భారతదేశంలో, 12వ పర్ క్యాపిటల్ ఇన్కంలో ఆనాడున్నాం. ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష, సిక్కిం గోవా లాంటి చిన్న రాష్ట్రాలను పక్కన పెడితే ద నంబర్ 1 స్టేట్ ఇన్ ఇండియా ఇన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇస్ తెలంగాణ. ఎస్, వీ షుడ్ బి ప్రౌడ్. అవును, ఉపముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, రంగారెడ్డి జిల్లాలో 9,62,000, వికారాబాద్ 1,80,000 అన్నారు. కానీ లెట్ మీ రిమైండ్ ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, 33 జిల్లాలు ఉండే తెలంగాణలో గత సంవత్సరం 33 జిల్లాలు కూడా దేశ సగటు జాతీయ ఆదాయం కంటే, తలసరి ఆదాయం కంటే హయ్యర్ ఉన్నాము. మన ప్రతి వెనుకబడ్డ జిల్లా కూడా భారతదేశ సగటు కంటే ముందున్నది, ఆ వాస్తవాన్ని గుర్తించండి. అదే మీరు పక్కన మొన్న ఇప్పుడున్న కర్ణాటకలో 7.5 సంవత్సరాలు మీ గవర్నమెంట్ ఉండే, పోయిన 10-12 ఏళ్లలో 7.5 ఏళ్లలో ఇవాళటి కూడా కర్ణాటకలో 10 జిల్లాలు ఇంకా కూడా తలసరి ఆదాయంలో దేశ సగటు కంటే వెనుకబడి ఉన్నాయి. ఇది కూడా కావాలంటే లెక్కలు నేను మీకు ఇస్తాను, చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, 40-50 ఏళ్లుగా స్థిరపడి ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, అలాంటి రాష్ట్రాల సరసన గుజరాత్, ఇవాళ తెలంగాణ ఉండడం మనకు గర్వకారణం కాదా? వాటిని తలదన్ని మన తలసరి ఆదాయం పైకి పోవడం మనకు గర్వకారణం కాదా? మన మిత్రులు అక్బరుద్దీన్ గారు అడిగారు, మీరు ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఉన్నారు 10 ఏళ్ళు, ఇక్కడ నుంచే విన్నారు మీరు, ప్రతి సంవత్సరం బడ్జెట్ చూశారు, GSDP ఎట్లా పెరిగిందో చెప్పాం, పర్ క్యాపిటల్ ఎట్లా పెరిగిందో చెప్పాం, రెవెన్యూ రిసీట్స్ ఎట్లా పెరిగిందో చెప్పాం, అన్నీ మీరు విన్నారు శ్రీధర్ బాబు గారు. మీరు అన్ని విన్న తర్వాత ఇవాళ ఇట్లా అయింది అట్లా అయింది అని మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. సిరిగల తెలంగాణను, లక్ష్మీ కలగల తెలంగాణను దివాలా తీసిందని చెప్పడం ఎంతవరకు సమంజసమో గౌరవ ఆర్థిక మంత్రి గారే చెప్పాలి అధ్యక్ష. నో పావర్టీ ఇండెక్స్, నీతి ఆయోగ్, అందులో
ద్వితీయ స్థానం మనది. విఆర్ ఇన్ సెకండ్ ప్లేస్ ఆన్ రిడక్షన్ ఆఫ్ పవర్టీ. ఇస్ దిస్ నాట్ రైట్? లెట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రెస్పాండ్. అధ్యక్ష, ఇంకొక మాట కూడా నేను చెప్తాను అధ్యక్ష. మనము దివాలా తీసినప్పుడు మనమే ఉన్నాం అధ్యక్ష. మన కుటుంబాన్ని మనమే తిరుతున్నాం, మన వ్యాపారాన్ని మనమే నిందిస్తే మా వ్యాపారం దివాలా తీసింది, మాకు అప్పులున్నాయి, మేము నాశనం అయిపోయినాం, మాకు లోపల ఎయిడ్స్ ఉంది, క్యాన్సర్ ఉంది అని చెప్తే వస్తారా అధ్యక్ష కొత్తగా ఎవరైనా మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు కానీ అప్పించేవాళ్ళు కానీ? అందుకే అధ్యక్ష ఈ రకంగా మాట్లాడడం, ఉన్నవాటిని ఇవాళ మసిబూసి మారేడి కాయజేసే ప్రయత్నం చేయడం మంచిది కాదు. అధ్యక్ష ఇంకొక మాట కూడా వారికి నేను చెప్తాను అధ్యక్ష. అబ్జార్ప్షన్ కెపాసిటీ ఆఫ్ స్టేట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మేము గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎస్ వి హ్యావ్ టేకెన్ లోన్స్ బట్ వీ హుట్ ఇట్ వీ హెవ్ ఇన్వెస్టెడ్ ఇన్ ప్రొడక్టివ్ సెక్టర్స్. మంచినీళ్ళు ఇచ్చాము అధ్యక్ష, సాగునీరు ఇచ్చాము అధ్యక్ష, అదేవిధంగా ఎడ్యుకేషన్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, హెల్త్ కేర్ బాగా చేసే ప్రయత్నం చేసినాం, అప్పులు తెచ్చి పప్పుకూడు తినలేదు, ఆస్తులు సృష్టించాం, సంపద సృష్టించాం, రాష్ట్రాన్ని దళసరి ఆదాయంలో భారతదేశంలో అగ్రభాగం నిలబెట్టాం. పరపతి ఉన్నప్పుడు పరిమితి మీరకుండా, దాని గురించి కూడా చెప్తా, పరిమితి మీరకుండా చట్టాలను ఉల్లంఘించకుండా రుణాలు తీసుకోవాల్సిందే. ఎఫ్ఆర్బిఎం విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు బేసిజానికి పోకండి, కేంద్రంతో తప్పకుండా మాట్లాడండి, ఇంకా అవసరమైతే ఎఫ్ఆర్బిఎం కొంత అడిషనల్గా ఇవ్వమని అడగండి, తప్పేం లేదు. మాకు తెలుసు ఈరోజు మీరు కూడా రుణమాఫీ చేయడానికి నానా కష్టాలు పడుతున్నారు, తంటాలు పడుతున్నారు, మేము అర్థం చేసుకోగలం, అక్కడ ఉన్నాం నిన్నటిదాకా కాబట్టి మాకు కూడా తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, ఏ రకంగా ఒక పెద్ద మొత్తంలో ఒక్కసారి డబ్బులు తేవాలంటే ఎంత అవస్థ మాకు తెలుసు, నిద్రలేని రాత్రులు మీరు గడుపుతున్నారు, మమ్మల్ని గడిపే విధంగా చేస్తున్నారు, ఇక్కడ మూడింటి దాకా హౌస్ నడిపి, కాబట్టి మేము సహకరిస్తాం నిర్మాణాత్మక ప్రతిపక్షంగా. వి విల్ కోఆపరేట్ విత్ యూ, తప్పకుండా ప్రభుత్వ పెట్టుబడితో ఈ రాష్ట్రంలోని పేదలు బాగుపడాలి, రాష్ట్రం బాగుపడాలనేదే మా లక్ష్యం అధ్యక్ష. కానీ వీళ్ళతో బాధ ఏంటంటే అధ్యక్ష, వీళ్ళకు పదేళ్లలో ఏం జరిగింది మంచి విషయాలు చెప్తామంటే వీళ్ళకి కేసీఆర్ ఫోబియా పట్టుకుంది అధ్యక్ష. కేసీఆర్ ఆనవాళ్ళు దుడిచేస్తామని చెప్తారు అధ్యక్ష, వీరు చెరిపేయలేని, తుడిపేయలేని, దాచేయలేని ఆనవాళ్ళు కేసీఆర్. వి ఎట్లా జరిపేస్తారు అధ్యక్ష నాకు తెలియక అడుగుతా. కాళేశ్వరం జలసబడిలో కేసీఆర్, కాకతీయ చెరువు మత్తడిలో కేసీఆర్, భగీరథ నల్లా నీళ్లలో కేసీఆర్, పాలమూరు జలధారల్లో కేసీఆర్, సీతారామ ఎత్తిపోతల్లో కేసీఆర్, గురుకుల బడిలో కేసీఆర్, యాదాద్రి గుడి యశస్సులో కేసీఆర్, విరజిమ్మే విద్యుత్ వెలుగుల్లో కేసీఆర్, మెడికల్ కాలేజీల వైద్య విద్యా విప్లవంలో కేసీఆర్, కలెక్టరేట్ భవనాల కాంతుల్లో కేసీఆర్, కమాండ్ కంట్రోల్ సెంటర్ హైట్స్ లో కేసీఆర్, మీరు కూర్చున్న సచివాలయపు సౌధపు రాజసంలో కేసీఆర్, టీ హబ్ టీ వర్క్స్ వి హబ్ సృజనలో కేసీఆర్, వ్యూహాత్మక రహదారుల దర్జాలో కేసీఆర్, అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో, ప్రపంచంలోనే అతి పెద్దదైన అంబేద్కర్ విగ్రహ మెరుపుల్లో కేసీఆర్, అమర దీపం ఆశయాల్లో కేసీఆర్. అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష, డిప్యూటీ సీఎం గారు అన్నారు అధ్యక్ష, మీరు మమ్మల్ని అభినందిస్తారనుకున్నాం అని మాట్లాడారు అధ్యక్ష. ఇంత చక్కటి బడ్జెట్ పెట్టాం, అభినందిస్తారనుకున్నాం అన్నారు అధ్యక్ష. అధ్యక్ష వారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎందుకు అభినందించాలి అధ్యక్ష, ఏం చూసి అభినందించాలి, ఏమన్నారు మీరు? 600 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తాం అని మాట తప్పినందుకు అభినందించాలా? డిక్లరేషన్లకు దిక్కుమొక్కు లేకుండా చేసినందుకు అభినందించాలా? 420 హామీలను తుంగలో దొక్కి మా మేనిఫెస్టో చైర్మన్ శ్రీధర్ బాబు గారు రాసిన హామీలను తుంగలో దొక్కినందుకు అభినందించాలా? అభినందించడం కాదు అధ్యక్ష, అభిశంసించాలి మిమ్మల్ని, అభిశంసించాలి. మన దగ్గర రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి అధ్యక్ష 4 ఏళ్ళు భరించాలి, వేరే మార్గం లేదు. ప్రజలకు ఎన్ని హామీలు ఇచ్చారు అధ్యక్ష, ఎన్ని వాగ్దానాలు చేశారు? అరిచేతిలో వైకుంఠం అంటే ఏంది అంటే అధ్యక్ష, ఇవాళ కేటీఆర్ గారు 1 మినిట్ 12 గంటలకు చర్చ పూర్తి చేసుకొని డిప్యూటీ సీఎం గారు రిప్లై ఇవ్వటం జరుగుతుంది. దయచేసి సభ్యులు సహకరించవలసిందిగా కోరుతున్నాను. కేటీ రామారావు గారు ప్రసంగాన్ని తొందరగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఈరోజు నూతన గవర్నర్ గారు ప్రమాణ స్వీకరణం ఉన్నది. సాయంత్రం నాలుగు గంటలకు రాజ్భవన్ వెళ్ళవలసి ఉన్నది. గౌరవ సభ్యులందరూ మరియు నేను కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ప్రమాణ స్వీకరణానికి వెళ్ళవలసింది. అందుకే కేటీఆర్ గారు తొందరగా చేస్తే మళ్ళీ డిప్యూటీ సీఎం గారు అప్రాప్రియేషన్ బిల్ కౌన్సిల్లో కూడా చెప్పాల్సి ఉంది. స్పీకర్ సార్, ఐ రిక్వెస్ట్ యూ ఫర్ వన్ థింగ్, ఐ రిక్వెస్ట్ ఎల్ఏ మినిస్టర్ ఆల్సో ఫర్ వన్ థింగ్. ఐ నో టుడే ఇస్ ద లాస్ట్ డే ఫర్ యూ టు పాస్ అప్రాప్రియేషన్ బిల్, వీ నో దట్. 31st ఈరోజు రాత్రి 12 గంటల లోపల మీరు అప్రాప్రియేషన్ బిల్ పాస్ చేసుకోవాలి, మాకు ఐడియా సార్. ఐ రిక్వెస్ట్ యూ, గవర్నర్ గారు వస్తున్నారు తెలుసు సార్ నాకు,
మేము నా సీనియర్ మెంబర్ సార్, నేను మంత్రిగా పనిచేశాను, ఇది నాకు నాలుగో టర్ము, 5 సార్లు ఎలక్షన్లు గెలిచాను, ఊరికే రాలేదు సార్. నేను అనేది ఒకటే రిక్వెస్ట్ సార్, 12 గంటల లోపల అప్రాప్రియేషన్ బిల్లు పాస్ అవ్వాలి. దయచేసి తమరితో నా ప్రార్థన, రాష్ట్ర బడ్జెట్కు మించి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలకు మించిన పెద్ద అంతకంటే పెద్ద ప్రయారిటీ అయితే ఉండదు సార్. అధ్యక్ష, మేము కూడా పోతాం గవర్నర్ గారి దగ్గర, మేము కూడా పోతాం తప్పకుండా, వారిని మేము కూడా స్వాగతిస్తాం. దయచేసి తర్వాత అడ్జెంట్ చేయండి, లెట్ ద ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కమ్ బ్యాక్, వీల్ హియర్ ఇస్ రిప్లై ఆఫ్టర్ గవర్నర్ వారికి వచ్చిన సెరమోనియల్ వెల్కమ్ తర్వాత. అడ్జర్న్ చేసి మళ్ళీ తిరిగి రమ్మనండి, తప్పకుండా రాత్రి పన్నెండు లోపల బిల్లు పాస్ చేద్దాం, అప్రాప్రియేషన్ బిల్లు. మాకు అభ్యంతరం లేదు, అంతేగాని గవర్నర్ గారు వస్తున్నారు 3:30 కాబట్టి క్లోజ్ చేయండి అంటే, అధ్యక్ష అప్రాప్రియేషన్కు మించిన, ఎందుకంటే ఇవాళ ఒక్కొక్క రూపాయి రేపు ఎట్లా ఖర్చు పెట్టబోతున్నారు రాబోయే సంవత్సరంలో అని చెప్పేది ద్రవ్య వినిమయ బిల్లు. దీనికి మించిన ప్రయారిటీ ఉండాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, మేము చెప్పాం కాబట్టి బేసిజానికి పోకండి, లెట్ అస్ గో టు ద గవర్నర్, వీల్ వెల్కమ్ హిమ్ సెరమోనియలీ, కమ్ బ్యాక్ అండ్ దెన్ లెట్ ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ రిప్లై. అధ్యక్ష, చాలామంది మాట్లాడాలని తాతాలాడుతున్నారు అధ్యక్ష, వారికి కూడా ఇవ్వండి, నేను అద్దంట్లేదు. సాయంత్రం 12 దాకా నడపండి. దయచేసి తమరిని కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా, ప్రధాన ప్రతిపక్షం నుంచి నేను ఒక్కనే మాట్లాడుతున్నా, మాకు 38 మంది సభ్యులు ఉన్నారు, తప్పకుండా మీరు కూడా గౌరవించి మరి రాష్ట్ర ప్రజల అభిప్రాయాన్ని కూడా దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు కూడా మన్నించి రాత్రి 11:59 బిల్లు పాస్ చేయండి, 12 లోపల పాస్ చేయండి, సవ్యంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి దయచేసి టైం ఇవ్వండి. అధ్యక్ష, ఐ రిక్వెస్ట్ యు అధ్యక్ష, అరిచేతిలో వైకుంఠ సార్. స్పీకర్ సార్, యూ హ్యావ్ మేడ్ ఎన్ అపీల్ టు ఆల్ ద మెంబర్స్, వీ హ్యావ్ టు రెస్పెక్ట్ యువర్ అపీల్. నేనేం కోరుతా ఉన్నాను అధ్యక్ష, గౌరవ సభ్యులతో కూడా, వారు ఇప్పటి వరకు 40 నిమిషాల పాటు మాట్లాడారు సార్, లెక్కలు ఉంటాయి సో నేను మేమేమంటా ఉన్నాం, మేము మాట్లాడటానికి వద్దంటలేం, కానీ ఈరోజు నేను కోరుతా ఉన్నాను మీరు కూడా సమయం కేటాయింపు చేయండి అధ్యక్ష, లేకుంటే మనము ఈరోజు ఇక్కడ పాస్ చేసుకోవాలా, సెరమోనియల్ వెల్కమ్ గవర్నర్ గారు బాధ్యతలు చేపట్టే కార్యక్రమంలో మేము పాల్గొనాలి, మీరు పాల్గొనాలి, అందరినీ కూడా వారు ఆహ్వానించడం జరిగింది ప్రభుత్వం తరఫున. నేను వారిని కోరేది ఒకటే, మనం ఇక్కడ చర్చ జరగాలి, డిప్యూటీ సీఎం గారు ఇక్కడ రిప్లై ఇవ్వాలా, బిల్లు కన్సిడరేషన్లో తీసుకున్నాం, పాస్ కావాలా, కౌన్సిల్లో పాస్ కావాలి, బిఫోర్ 12 AM యాజ్ యూ రైట్లీ సెడ్ ఇట్ హ్యాస్ టు బి సైన్డ్ బై హానరబుల్ గవర్నర్. సో నేనేం కోరుతా ఉన్నానంటే అధ్యక్ష, వారు సమయం తీసుకుంటా ఉన్నారు, వారు చెప్పే ప్రతి అంశం కూడా, ఎందుకంటే వారికి కూడా ప్రిసైస్గా చెప్పాల్సింది చెప్పే అంశంలో 4 సార్లు వారు గెలిచారు, 5వ సారి కూడా వారు గెలిచి రావటం జరిగింది, కనుక సభా సమయాన్ని క్లుప్తంగా ఏ విధంగా అన్ని విషయాలు చెప్పే ఆలోచన చేసి ఆ సమయంలోనే వారు చెప్తే బాగుంటుంది. మొత్తం వారు ప్రతి టెర్మినాలజీని డిఫైన్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష, చాలామంది సభ్యులకు తెలుసు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, సమయం ఇప్పటికే 40 నిమిషాలు వారు మాట్లాడారు, ఇంకో 10 నిమిషాలు మాట్లాడమనండి, కంక్లూడ్ చేయమని చెప్పండి, 1 గంట సేపు మాట్లాడిన తర్వాత కూడా ఇంకా కూడా దాంట్లో ఇంకా సబ్జెక్ట్ ఉన్నదంటే ఇంకేం సబ్జెక్ట్ ఉంటుంది అధ్యక్ష. స్పీకర్ సార్, ఎల్ఏ మినిస్టర్ గారితో కూడా నా విజ్ఞప్తి సార్, 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు, యూఆర్ సేయింగ్ ఎవ్రీబడీ నోస్ ఎవ్రీథింగ్, ఐఎమ్ సారీ సార్ బట్ దట్స్ నాట్ హౌ ఇట్ ఇస్. ఐ ఛాలెంజ్ యూ సార్ ఆనెస్ట్లీ, మనం కూడా అందరం ఫస్ట్ ఎమ్మెల్యేలు అయినాం సార్, అయిన తర్వాత 5 ఏళ్ళు పట్టింది సార్ నేర్చుకోవడానికి. అధ్యక్ష, నేను వారిని కోరుతున్నా, ఇప్పుడు నేను ఇక్కడ కావాలంటే మీరు తక్షణం ఒక పాప్ క్విజ్ పెట్టండి, ఫిస్కల్ డెఫిసిట్ అంటే ఏంది, రెవెన్యూ రెసీట్స్ అంటే ఏంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది, పాప్ క్విజ్ పెట్టండి, ఎంతమంది చెప్తారో నేను చూస్తాను సార్. ఎందుకు సార్ అట్లా బుల్డోజ్ చేసుకుంటూ పోవడం ఎందుకు? దయచేసి నేనేమంటున్నా, నేను వేరే చెప్తున్నానా సార్, బడ్జెట్ గురించి, అప్రాప్రియేషన్ గురించి కొత్త సభ్యులకు పనికొచ్చే మాటలు చెప్తున్నాను, రాష్ట్రం బాగుపడ్డదని చెప్తున్నాను, దానికి ఇంత తత్తరపాటు కరెక్ట్ కాదు, నన్ను చెప్పనండి దయచేసి. ఇప్పుడు మీరు చేయండి, చేసే పని చేయండి, 11 ఇంటికి పాస్ చేయండి, గవర్నర్ గారిని మేము కూడా రిక్వెస్ట్ చేస్తాం సార్, మీరు ఈరోజు వచ్చారు మా కోసం, ఈ ఒక్కరోజు 12 గంటల వరకు ఉండండి సార్, ఈ 12 గంటలకు సంతకం పెట్టండి, రిక్వెస్ట్ చేస్తాం మీతో పాటు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, మాకు టైం ఇవ్వండి, దయచేసి మాట్లాడనివ్వండి. అధ్యక్ష, లైక్ ఐ వాస్ సేయింగ్, డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ 74%, నేను చెప్పాను, ఐ రిపీట్ ఇట్, కమిటెడ్ ఎక్స్పెండిచర్ ఇస్ ఓన్లీ 47%, ఐ రిపీట్ ఇట్, రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2014, రెవెన్యూ సర్ప్లస్ ఇన్ 2023-24, మీకు మిగులు బడ్జెట్తోనే అప్పచెప్పాము, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు. ఫిస్కల్ డెఫిసిట్ కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నా, డెట్ జీఈడిపి విషయంలో కూడా మంచిగా ఉన్నాము. మీది ఎట్లుందంటే అధ్యక్ష, వీళ్ళ వైఖరి, వీళ్ళు చెప్పారు అధ్యక్ష, అరచేతిలో వైకుంఠం చూపెట్టారు, నానా మాటలు చెప్పారు ఎలక్షన్లో, అన్నీ చెప్పి ఈరోజు అవి చేయలేక ఇబ్బంది పడతా ఉన్నారు, అర్థం చేసుకోగలం అధ్యక్ష, ఎందుకంటే ఎన్నికల్లో గెలవడానికి చెప్పారు.
అధ్యక్ష మార్పు రావాలి, మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అనే స్లోగన్తో యాడ్స్ తయారు చేశారు అధ్యక్ష. మార్పు 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 అని ఉదరగొట్టారు అధ్యక్ష. అధ్యక్ష పల్లా దుర్గయ్య గారు అని చెప్పి ఒక తెలంగాణ కవి అధ్యక్ష, పాపం ఈ మార్పు మీద మంచి పద్యం చెప్పినాడు అధ్యక్ష. ఈ సందర్భానికి అది యాప్ట్ అని నేను అనుకుంటా ఉన్నాను. మార్పు మార్పు అనుచు, మార్పు మార్పు అనుచు, పలుమార్లు మార్చి మార్చి ఏ మార్చి పిలిచిన మాత్రాన మార్పు వచ్చునా తత్వమందు. గోమారును పేరు మార్చి, గోమారును పేరు మార్చి సుకుమారి అని ముద్దుగా కోరిక మేర పిలిచిన గోవుల నెత్తురు పీల్చకుండునా. ఇది పల్లా దుర్గయ్య గారు చెప్పిన మాట అధ్యక్ష. అంటే ఏమంటాడు అధ్యక్ష అంటే, ఒక సింహం పులి, ఒక పులి పులి పేరు మార్చి సుకుమారి అని పెడితే గోవుల నెత్తురు పీల్చకుండునా అని చెప్పి మన పల్లా దుర్గయ్య గారు అని ఒక పెద్ద ఆయన కవి. మన రాష్ట్రానికి ఇది కరెక్ట్ సార్. ఎందుకంటే అధ్యక్ష ఎన్నో హామీలు ఇచ్చారు, థియేటర్ బుల్లెట్ హామీలు ఇచ్చారు, బుట్టలు ఓట్లు వేయించుకున్నారు, ఈరోజు గెలిచినాక హామీలు బుట్ట దాఖలు చేస్తూ ఉన్నారు. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఎన్ని కానుకలు ఇచ్చింది అధ్యక్ష? దళితులకు ద్రోహం, మహిళలకు మోసం, నిరుద్యోగులకు నయవంచన ఒక్కటి కాదు అధ్యక్ష, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా, గ్యారంటీ కార్డులు డిక్లరేషన్లు చాంతాడంతా, కానీ బడ్జెట్లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతా ఉన్న వారిని, ఎందుకంటున్నా అధ్యక్ష, నేను ఎకరానికి 15,000 రైతు భరోసా ఏది అధ్యక్ష? ఆడబిడ్డకు నెలకు 2,500 సాయానికి నిధులు ఏవి అధ్యక్ష? వృద్ధులకు పెద్దలకు దివ్యాంగులకు పెన్షన్ డబ్బులు చేసేందుకు కేటాయింపులు ఎక్కడ? కేసీఆర్ ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, మేము ఇద్దరికి ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తున్నాడు, మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు ఉద్యోగుల తల్లిదండ్రులకు పెన్షన్లు ఇస్తలేడు, మేము ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా ఇస్తామని చెప్పి ఉద్యోగుల మీద కూడా ప్రేమ చూపెట్టిన అధ్యక్ష. ఇలా ఉద్యోగులకు రుణమాఫీలో కటింగ్ పెడుతున్నారు, రేపు రైతు భరోసాలో కటింగ్ పెడతారట, అది కూడా వారు దయచేసి గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. 5,00,000 విద్యా భరోసా కార్డుకు ధనం ఏది అధ్యక్ష ఈ బడ్జెట్లో? తులం బంగారం స్కూటీలకు డబ్బులు ఏవి? కోతలు ఎగవేతలు కత్తిరింపులతో మసిబూసి మారేడికాయ చేసే ప్రయత్నం చేశారు. సవరించండి, ప్లీజ్ రీఅప్రోప్రియేట్. మీరు కావాలంటే కొన్ని సెక్టర్లు తగ్గించుకోండి, దుబారా ఖర్చులు తగ్గియండి. అనవసరపు ఏకకాలంలో రుణమాఫీ చేయకపోయినా 2 సార్లు మాత్రం పత్రికల ప్రకటనలు ఇచ్చుకున్నారు, అనవసరపు ఆర్భాటాలు తగ్గించండి, అనవసరపు ఖర్చులు దుబారా ఖర్చులు పక్కకు పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి అని అప్రోప్రియేషన్ బిల్ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. అధ్యక్ష బట్టి గారు స్వయంగా తిరిగారు, అఫిడవిట్ సైన్ చేశారు, దేవుడికి మొక్కి ఆ అఫిడవిట్ సైన్ చేసి మధ్యలో నామినేషన్ ముందు చెప్పారు ప్రజలకు 6 గ్యారంటీలు అఫిడవిట్లో నేను చెప్తున్నా అని అఫిడవిట్ సంతకం పెట్టారు అధ్యక్ష బాండ్ పేపర్ మీద. మరి అధ్యక్ష ఏమైనాయి అధ్యక్ష ఈరోజు? ఎన్నికలకు ముందేమో రజనీకాంత్, ఎన్నికలు అయిపోయినాక గజనీకాంత్. అధ్యక్ష ఇంత జల్ది మర్చిపోతారా? అధ్యక్ష డెడ్ లైన్ దాటింది అధ్యక్ష, 100 రోజుల గడువు దాటింది, అందుకే హెడ్ లైన్ మేనేజ్మెంట్ నడుస్తూ ఉంది. రోజొక్క లీక్ ఇవ్వాలే, రోజొక్క స్కామ్ అనాలే, ఏదో ఒకటి చేసి టైం పాస్ చేయాలి, అటెన్షన్ డైవర్ట్ చేయాలి. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా, ప్రచార పత్రంలో 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన గ్యారంటీలు, 100 రోజుల్లో 6 గ్యారంటీలను ఉదరగొట్టి 6 100 అయినా చేస్తాం 100 రోజుల్లో అని చెప్పిన మాటలు ఎక్కడున్నాయి అధ్యక్ష బడ్జెట్లో? ఎందుకు చెప్పలేదు? అసెంబ్లీలో 4 గోడల మధ్యన కూర్చొని 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తే కుదరదు అధ్యక్ష. తెలంగాణ గడ్డ పోరాటాల గడ్డ, తప్పకుండా నిలదీస్తాం, ప్రశ్నిస్తాం అధ్యక్ష. అధ్యక్ష ఇంకా విచిత్రం, తెలంగాణలో సామెత ఉంది అధ్యక్ష, అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టుంది అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఉండబట్టలేక ఓటేస్తే ఉండబట్ట కూడా లాక్కున్నారంటే ఎట్లుంది అధ్యక్ష? అంటే మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష? పెన్షన్లు పెంచుతాం, 2,000 4,000 చేస్తామన్నారు. ఏం చేస్తున్నారు అధ్యక్ష ఈరోజు? ఖమ్మం జిల్లాలో వారున్న జిల్లాలోనే లక్ష్మమ్మ అనే మహిళకు మొన్న ఆసరా పెన్షన్ రికవరీ పెట్టినారు అధ్యక్ష. ఆసరా పెన్షను రికవరీ అని చెప్పి లక్ష్మమ్మ గారు, పాపం ఆమె రుద్రాలు 80 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా, ఆమె దగ్గర రికవరీ, కొత్తగా రికవరీ స్కీమ్ స్టార్ట్ అధ్యక్ష. ఆసరా పెన్షన్ రికవరీ, రైతు బంధు రికవరీ, కళ్యాణ్ లక్ష్మి రికవరీ, ఇక చెప్పాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష గవర్నమెంటు డెవలప్మెంట్ ఏజెంట్ ఉండాలి, రికవరీ ఏజెంట్ ఉండద్దు అధ్యక్ష. పోయిపోయి అది కూడా పేదవాళ్ళ మీద ప్రతాపం చూపెట్టడం అయితే మంచిది కాదు అధ్యక్ష. ఉన్న వాటిని ఊడగొడతామని భయపెడితే కొత్త అడగరు, వీళ్ళని అదరగొట్టొచ్చని ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ తరపున అడగడానికి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బృందం ఇక్కడ ఉందనే మాట మర్చిపోవద్దని చెప్పి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అధ్యక్ష దుర్వినియోగం దుష్ప్రచారం చేయాలి, అవినీతి జరిగిందని ముద్రేయాలి, స్కామ్ల మకిలి అంటించి స్కీమ్లను ఎత్తేయాలి, అప్పుల పాలైంది రాష్ట్రం అని చెప్పి 6 గ్యారంటీలకు మంగళం బాడాలి, ఇది వీళ్ళ ఎజెండా అధ్యక్ష. మేము వాళ్ళని వదిలిపెట్టాం అధ్యక్ష. రికవరీ చేయాల్సి వస్తే ప్రజలు చేయాలి అధ్యక్ష రికవరీ. ఏం రికవరీ చేయాలి అధ్యక్ష? వీళ్ళ మీద పెట్టాలి రికవరీ ఛార్జ్ షీట్. 2,00,000 తులాల బంగారం బాకీ ఉన్నారు మీరు. కళ్యాణలక్ష్మి కేసీఆర్ ఇస్తే మీదికెళ్ళి తులం బంగారం ఇస్తామని చెప్పి మహిళలకు సెంటిమెంట్ కొట్టిన అధ్యక్ష వీళ్ళు. ఏడబోయింది అధ్యక్ష మరి తులం బంగారం? మొన్న మా విప్ గారు సిరిసిల్లకు వచ్చి బ్రహ్మాండంగా
కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చినారా అధ్యక్ష, కేసీఆర్ గారి టైంలో ఇచ్చిన 116 తప్ప మరి తులం బంగారం విప్పు గారికి దొరకలేదా, గవర్నమెంట్కి దొరకలేదా, బంగారం షాపులు బంద్ అయినాయా రాష్ట్రంలో, లేకపోతే గోల్డ్ రిజర్వ్లు తగ్గినాయా భారతదేశంలో, వాళ్ళే చెప్పాలి అధ్యక్ష. చేయూత అధ్యక్ష, మా పేదలు ఎవరైతే వృద్ధులు ఉన్నారో, వితంతువులు ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, వాళ్ళు పెట్టాలా వీళ్ళ మీద రికవరీ? అధ్యక్ష, మాట తప్పినందుకు గత 8 నెలలుగా 2000 నుంచి 4000 చేయనందుకు అప్పుడు వాళ్ళు పెట్టాలా రికవరీ మీ మీద? మహాలక్ష్మి, మా ఆడబిడ్డలు 1,68,00,000 ఎదురు చూస్తూ ఉన్నారు. 18 ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డలు నెలకు 2,500 ఇస్తామని చెప్పిన మాట వారందరూ ఎదురు చూస్తున్నారు. వాళ్ళు పెట్టాలా 8 నెలల రికవరీ మీ మీద? అధ్యక్ష, మేము ముత్తగని ఆరోపణలు చేస్తలేం. అధ్యక్ష, మీకు ఒక విషయం చూపెట్టాలా. ఇది గౌరవనీయులు భారత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి ట్వీట్ అధ్యక్ష. వారు ఆనాడు ఎన్నికల సందర్భంగా అశోక్ నగర్కు వచ్చారు. వచ్చి వారు చెప్పారు అధ్యక్ష, ఇది వారి ట్వీట్, నేనేమి కల్పించట్లేదు, నేనేం చెప్పట్లేదు అధ్యక్ష. వారు రెండు విషయాలు చెప్పారు. ఒకటేమో జాబ్ క్యాలెండర్ మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు, ఇది రాహుల్ గాంధీ గ్యారంటీ అని చెప్పి ఒక ట్వీట్ తెలుగులో చేశారు. మనకు అర్థం కాదనుకొని తెలుగులో చేసినారు అధ్యక్ష. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపే 2 లక్షల నియామకాలను పూర్తి చేసి యువతకిచ్చిన మాట నిలబెట్టుకుంటాం. ఇది కాంగ్రెస్ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారు చేసిన ట్వీట్ అధ్యక్ష. యువతకిచ్చిన నేను వారికి పంపిస్తూ ఉన్నాను తమరి ద్వారా. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, నిజంగా కూడా రాహుల్ గాంధీ గారు ట్వీట్ చూసిన తర్వాత, వీళ్ళ నిర్వాకం చూసిన తర్వాత, ఆ జోసెఫ్ గోబెల్స్ అని ఒక ఆయన ఉంటుండే అధ్యక్ష, ఎవరు ఆ జర్మనీలో, ఆయన గిన్న బతికుంటే అధ్యక్ష, ఎవరు వీళ్ళు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు, వీళ్ళ దగ్గర ట్యూషన్ నేర్చుకుంటాను పోతుండేనేమో సార్ వీళ్ళ దగ్గరికి, ఎందుకంటే ఇంత అద్భుతంగా అబద్ధాలు చెప్పొచ్చని మాకు తెలియదు సార్. అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ స్పీచ్లో చెప్పారు అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఎక్కడిచ్చారు సార్? అధ్యక్ష, ఐ రికమెండ్, నేను మాకు మొత్తం డేట్స్ ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, పరీక్ష ఎప్పుడు జరిగింది, మీరు ఎప్పుడు కాగితాలు ఇచ్చిన డేట్లు ఉన్నాయి చెప్పమంటే చెప్తా. అధ్యక్ష, డేట్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చింది 20 డిసెంబర్ 2022, పరీక్ష పెట్టింది August 23, సింగరేణి ఉద్యోగాలు నోటిఫికేషన్ వచ్చింది June 22, తుది పరీక్ష పెట్టింది September 22, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ April 22, ప్రిలిం పరీక్ష August 22, ఫిజికల్ టెస్ట్ January 23, మెయిన్ పరీక్ష April 23. ఇవన్నీ కలిపి 30,000 ఉద్యోగాలు మేమిచ్చినామని కేసీఆర్ గవర్నమెంట్లో పరీక్షలు పూర్తయ్యి మొత్తం జరిగిన తర్వాత ఇవాళ వచ్చి వీరు మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు అధ్యక్ష. నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, 30,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి బడ్జెట్ ప్రసంగంలో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు, తెలంగాణ యువతను తప్పుదోవ పట్టించినందుకు మీ మీద వేయాలి అధ్యక్ష ఛార్జ్షీటు రికవరీ. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష, ఈ రకంగా యువతను తప్పుదోవ పట్టించడం. అధ్యక్ష, జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తోంది. ఇంట్లో ఉన్న క్యాలెండర్ ఇంకో 4 నెలలు అయితే అది కూడా మారిపోతుంది, అయిపోతుంది, కానీ కాంగ్రెస్ చెప్పిన జాబ్ క్యాలెండర్ మాత్రం అత్తలేదు పత్తలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నా ఈరోజు, ఆ రోజు అశోక్ నగర్కి ఉస్మానియా యూనివర్సిటీకి పరుగులు పెడుతూ పోయినారు. డిప్యూటీ సీఎం గారు, నేను అడుగుతా ఉన్నా, అయ్యా డిప్యూటీ సీఎం గారు, మీరు నేను హౌస్ అడ్జన్ కాగానే పోదాం అధ్యక్ష, అశోక్ నగర్కి పోదాం, మీ ముఖ్యమంత్రి గారు వస్తానంటే వారిని కూడా తీసుకొని పోదాం, సెక్యూరిటీ లేకుండా పోదాం, మంచిగా పర్సనల్గా పోదాం. పోయి అక్కడ ఉండే ఏ ఒక్క యువకుడు, ఏ ఒక్క యువతి, ఏ ఒక్క చెల్లెలు చెప్పినా ఒక్క ఉద్యోగం అన్నా ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్తే నేను అక్కడనే రాజీనామా చేసి వెళ్ళిపోతాను అధ్యక్ష. ఒక్క ఉద్యోగం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కొత్తగా ఇచ్చినాము అని ఏ ఒక్క యువతి కానీ యువకుడు చెప్పినా నేను అక్కడే రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా అధ్యక్ష. ఒక్కరు చెప్పినా నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, అక్కడే సిటీ సెంట్రల్ లైబ్రరీలో ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, మా పార్టీ తరఫున, తెలంగాణ యువత తరఫున 100,000 మందితో పౌర సన్మానం కూడా పెడతామని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ రకంగా చెప్తాను అధ్యక్ష, 10 ఏళ్ళు కూడా ఏం చేసినామో చెప్తాను. ఇంత అద్భుతంగా అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారంటే ఆయన వాగ్దాటితోటి 10 ఏళ్ళల్లో, మరి గత తెలంగాణ ఉద్యమంలో ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పి మోసం చేసి మీరు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ళల్లో పోలేని పరిస్థితి తెచ్చుకున్నది మీరు. ఆయన చెప్పే ఉద్యోగాల కథ ఎట్లున్నదంటే కోట శ్రీనివాస్ గారి యొక్క కోడి కథ. నోటిఫికేషన్లు ఇస్తే ఇచ్చుడు, ఈసారి మళ్ళీ ఓట్లేస్తే మళ్ళీ తర్వాత ఉద్యోగాలు ఇస్తాం, అట్లా ఆశ పెట్టుకుంటా మీరు మోసం చేసుకుంటూ వచ్చారు. మరి ఆ 34,000 ఉద్యోగాలు 10 ఏళ్ళ అధికారంలో ఉండి మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోయారని చెప్తున్నా, ఎందుకు ఇవ్వలేదు? ఇంకొకటి, దాదాపుగా ఈ రోజు వరకు మా నోటీస్కి వచ్చింది డబల్ పెన్షన్స్ అంటే సర్వీస్లో ఉండి రిటైర్డ్ అవ్వడము లేదా వాళ్ళ కుటుంబానికి వచ్చేటువంటి 20,000 లక్ష ఇట్లాంటి పెన్షన్స్ తీసుకునే వాళ్ళు మీ హయాంలో దాదాపుగా ఇప్పటి వరకు మాకు వచ్చిన 5,600 లిస్టు. లక్ష్మమ్మ గారు కూడా 24,000 పెన్షన్ తీసుకుంటుంది సార్.
సరే లోకల్ అధికారులు రికవరీ చేసినట్టుంది, అది మా నోటీస్కి రాలేదు. ఆమె 24,000 పెన్షన్ తీసుకుంటుంది, ఇటు 2,000 పెన్షన్ కూడా తీసుకుంటుంది. ఇంకొకటి వారు చెప్పారు, ఉద్యోగులకు 2 పెన్షన్లు ఇస్తామని చెప్పారని. ఎస్, మీ ప్రభుత్వంలో రాగానే ఆశా వర్కర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, బస్ డ్రైవర్ల తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పెన్షన్ కూడా తీసేసారు. కానీ మీ నాయకుల కుటుంబాలు, వాళ్ళ తమ్ములు అన్నలు వాళ్ళు తీసుకున్నారు కార్పొరేషన్ల పేరు మీద, వాళ్ళ కుటుంబంలో పెన్షన్ తీసుకున్నారు ఉద్యోగం వస్తుందని. కానీ వేరే చిరు ఉద్యోగుల యొక్క తల్లిదండ్రుల పెన్షన్ మాత్రం మీరు తీసేసారు సార్. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు వాస్తవాలు చూసుకోవాలి. ఇంకోటి మేము బాగా సంపద పంచినాం, 25,000 కోట్ల రూపాయలు హైవేలు, ఫామ్ హౌజ్లకు, మరి అదేవిధంగా దున్నటువంటి వాళ్లకు, కష్టపడేటోళ్ళకేమో పట్టా లేదని మీరు ఇయ్యలేదు. మీరు ధరని తీసుకొచ్చి పాపం పేదోళ్ళు అనేక మందికి పట్టాలు ఇవ్వకుండా, ఎవరెవరికో పట్టాలు ఇచ్చేసి సాగులో ఉన్న వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా, రైతు బంధు రాకుండా అన్యాయం చేశారు. కాబట్టే గ్రామీణ ప్రాంత ప్రజలు మాకు పట్టం కట్టింది సార్. అదేవిధంగా పేదలకు ఇండ్ల విషయం, మీరు ఇన్ని బిల్డింగ్ల గురించి చెప్తున్నారు, లక్షలాది మంది పేదోళ్ళకి ఇండ్లు లేక ఇబ్బంది పడుతుంటే మీరు ఏ పేదోళ్ళకి ఇండ్లు ఇచ్చారు సార్? 15 ఏళ్ళల్లో ఎవరికి ఇండ్లు ఇచ్చారు? కాబట్టి మీరు ఇండ్లు ఇవ్వలే బంగ్లాలు చెప్తున్నారు, ఓకే, బంగ్లాల గురించి చెప్తున్నారు, ఓకే, పేదల బాధల గురించి కూడా మాట్లాడండి. కాబట్టి ఇవాళ అనేక అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 1,000 సంవత్సరాల తరబడి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది మీరు. మేము నిజంగానే అనుకున్నాం సార్, మీరు రోజు ధనిక రాష్ట్రం బంగారు తెలంగాణ అంటే బయట నుంచి మేము కూడా అదే అనుకున్నాం, బంగారు తెలంగాణనే ధనిక రాష్ట్రం అని. ఇవాళ మీరు ధనిక రాష్ట్రం ఇచ్చిపోతే మేమే మొత్తం అప్పులు చేసి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయనట్టుగా, మరి మీరెందుకు అమలు చేయలేదు? మేము 6 గ్యారంటీలు ఇస్తే మేము 500 గ్యాస్ సిలిండర్ అంటే మీరు 400కే ఇస్తామన్నారు. మేము 15,000 అంటే రైతు భరోసా రైతు బంధు మీరు 16,000 అన్నారు. మరి అన్ని ఎన్నికల ముందు మీరు కూడా మేనిఫెస్టోలో పెట్టారు, 10 ఏళ్ళు అధికారంలో ఉండి చేయలేదు కానీ ఎలక్షన్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టుకున్నారు. అంటే మీరు మోసం చేద్దామని కదా, మీకు వ్యవస్థ తెలుసు కూడా. మేము బయట నుంచి మా ప్రభుత్వం ఆశతోటి నిజంగా ప్రజలకు బాగా చేయాలని మా ప్రభుత్వం ఇవన్నీ పెట్టినాం. మాకు టైం ఉంది, ఇంకా మాకు టైం ఉంది చేసుకోవడానికి. మీరు 10 ఏళ్ళలో చేయలే కదా, మీరు అన్ని పేపర్ లీకేజీలు ఇచ్చారు, ఇళ్ళు పేదలకు ఇండ్లు ఇవ్వలేదు. మీరు పెన్షన్ కూడా 57 సంవత్సరాలకే ఇస్తానని మీరు గతంలో 2014 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్నారు, 18లో మేనిఫెస్టోలో పెట్టారు. ఎప్పుడు ఇచ్చారు? 3.5 ఏళ్ళ తర్వాత పెట్టారు. అదేవిధంగా 2,000 పెన్షన్ కూడా ఎప్పుడు పెంచారు? మీరు అధికారంలోకి వచ్చినాక 6 నెలల తర్వాత పెంచారు. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము అనుకున్నాం నిజంగా అద్భుతంగా ధనిక రాష్ట్రం ఉంది, రైతులకు ప్రజలకు అన్ని ఇద్దామని, కానీ 6 నెలలు సాధ్యం కాలేదు. కొన్ని మీరు రైతు రుణమాఫీ అని చెప్పి 8-10 ఏళ్ళు చేసిరు, అనేక విడతలుగా చేసిరు. మేము ఒక్కొక్కటి చేస్తున్నాం, ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. కానీ బాధంతా మీకే కనబడుతుంది. 3 నెలలు ఎలక్షన్ కోరికే పోయింది సార్, అది కూడా తెలుసు. కానీ పదే పదే ఇవ్వలేదు ఇస్తా ఇవ్వకుండా మాకు ప్రజలు బుద్ధి చెప్పేటప్పుడు చెప్తారు. ఖచ్చితంగా ఇచ్చిన మాటకు మేము కట్టుబడి ఉంటాం. కొద్దిగా ఓపికతోటి ఉండండి. మీరు కూడా చాలా చేయలేదు, కానీ మేము చేస్తాం. సార్, మంత్రులు ఇట్లా డిస్టర్బ్ చేస్తే అధ్యక్ష ఓపికతో ఉండమంటున్నారు. ఓపిక ఉండాల్సింది మంత్రులకు, ట్రెజరీ బెంచెస్కి, మాకు కాదు అధ్యక్ష. ప్రజల తరపున అడగడమే మా ధర్మం. 100 రోజుల్లో చేస్తామని హామీలు ఎవరు ఇవ్వమన్నారు? 100 రోజుల గడువు ఎవరు పెట్టమన్నారు? మేము అడిగినామా? ప్రజలు అడిగినరా? మీరు ఓట్ల కోసం అడ్డగోలు మాటలు చెప్పి 100 రోజుల్లో అన్ని చేస్తామని బిల్డప్లు ఇచ్చి ఇలా అడిగితే కంగారు ఎందుకు పడుతున్నారు అధ్యక్ష? మాకు 5 ఏళ్ళు టైం ఉందంటుండ్రు. మరి ఎలక్షన్ హామీలలో అట్లే చెప్పేది, 5 ఏళ్ళలో చేస్తామని చెప్పేది ఉండే, 100 రోజుల్లో చేస్తామని ఎవరు చెప్పన్నారు? వారు చెప్పారు కాబట్టి చెప్తున్నా అధ్యక్ష. వారు అన్నారు ఆసరా పెన్షన్లు. అవును అధ్యక్ష, మీరు మాకు 200 రూపాయల పెన్షన్తో అప్పజెప్పిపోతే 2014లో 10 రెట్లు పెంచి 2,000 చేసింది కేసీఆర్. ఆడపిల్లలకు పెళ్లిలకు మీరు ఒక్క పైసన్న ఇయ్యలే, 116 ఇచ్చింది కేసీఆర్. రైతులకు మీరు ఎన్నడొక్క పైస ఇయ్యలే. రైతులకు పెట్టుబడి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 72,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేసీఆర్. అధ్యక్ష, ఏమి చేయలేదని మాట్లాడితే మాకు అవకాశం ఏంటి? ఇంకో గంటన్నర చెప్తాం మంత్రి గారు కాబట్టి. వారు ఏమైనా చెప్పొచ్చు అనుకుంటే కుదరదు అధ్యక్ష. వారు అన్నారు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు. అధ్యక్ష, నేను మంత్రి గారికి చెప్తా ఉన్నాయి, నేను వారికి పంపిస్తాను, నాకు తెలుసు మీరు అడుగుతారని. మా ప్రభుత్వం ఉన్నప్పుడు అధ్యక్ష 232,000 ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్లు ఇచ్చాము.
160,083 ఉద్యోగాలు భర్తీ చేసినాము. ఇంకొక 40,000 ఉద్యోగాలు ఈరోజు మీరు ఏవైతే కాగితాలు ఇచ్చి ఫంక్షన్లు చేసుకుంటున్నారో అవన్నీ గత ప్రభుత్వంలో ఇచ్చినాయే, మీరు ఇచ్చినాయి కాదు. అందుకే నేను అడుగుతున్నా తెలంగాణ యువత పక్షాన, మీరేదైతే మాట చెప్పినారో 200,000 ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు మైనస్ చేసి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటు కాదు, మీరు ఉద్యోగాలు ఇవ్వండి. 200,000 ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు మంత్రి గారికి, నేను పంపుతా ఉన్నా సీతక్క గారికి మీ ద్వారా. దయచేసి ఉద్యోగాల సంఖ్య చూసుకోండి అని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష, చిరుద్యోగుల గురించి వారు మాట్లాడారు అధ్యక్ష. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పీఆర్సీ ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అధ్యక్ష. తెలుసుకోవాలి వారు అధ్యక్ష, తెలుసుకోకుండా వారి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. గౌరవ మంత్రి గారు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మేమేమో సరే మేము చేయలేదన్నారు, మరి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష మీరేం చేస్తున్నారు? పోస్టులు పెంచమని అడిగితే పోలీస్ జులుం అధ్యక్ష, పోస్ట్ పోన్ చేయమని కోరితే దౌర్జన్యం, ఉస్మానియా హాస్టళ్ళ జొరబడి అరెస్టులు, సిటీ సెంట్రల్ లైబ్రరీలకు చొచ్చుకొని పోయి అరెస్టులు, అమ్మాయిలను అరెస్ట్ చేసి అర్ధరాత్రికి వదిలిపెట్టారు, కిలోమీటర్ల దూరం నడిపించి క్యాంపస్లో ఉరికిస్తూ ఉన్నారు, ఇంకా అవమానించే మాటలు అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు అంటారు వాయిదా వేయమని అడిగితే గ్రూప్ 2ని కొంతమంది నిరుద్యోగులు సన్నాసులు వాయిదా వేయంటున్నారు, కోచింగ్ సెంటర్ల కోసం వాళ్ళ డబ్బుల కోసం అడుగుతున్నారన్న భావ్యమా అధ్యక్ష? ఎవరైతే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టినరో ఇవాళ వాళ్ళని అవమానించడం భావ్యమేనా? మేమేం అడుగుతున్నాం డిప్యూటీ సీఎం గారిని? అధ్యక్ష మీరే చెప్పారు ఇక్కడ ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు, గ్రూప్ 1 1:100 పిలవండి, గ్రూప్ 2లో మీరిచ్చిన మాట ప్రకారమే 2,000 పోస్టులకు పెంచండి, గ్రూప్ 3లో 3,000 పోస్టులకు పెంచండి, మెగా డిఎస్సి మీరే అన్నారు 25,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, మెగా డిఎస్సి వేయండి. మీరే చెప్పారు GO 46 ఉద్యోగులకి నిరుద్యోగులకి న్యాయం చేస్తామని, దయచేసి GO 46 కూడా సవరించండి తప్పకుండా, మరి మీరు వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోమని మేము కోరుతా ఉన్నాం. అధ్యక్ష నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా అధ్యక్ష, రైతుల విషయంలో నేను మా పల్లారాజేశ్వరరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు, నేను కూడా కొన్ని విషయాలు మాత్రం చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నిజంగా వ్యవసాయంలో ఒక స్వర్ణయుగం అధ్యక్ష, తప్పకుండా రైతులకు మాత్రం ఈ దేశంలో ఎన్నడూ జరగని విధంగా, నేను ఊరికే చెప్పట్లేదు అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్లో గౌరవ సభ్యులు గౌరవ మంత్రి గారు ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అధ్యక్ష ఇది, ఐ విల్ సెండ్ ఇట్ టు యూ అండ్ ఆల్ ది మెంబర్స్ ఆల్సో సార్. ఫార్మర్ సూయిసైడ్స్ ఇన్ తెలంగాణ డ్రాప్ డ్రాస్టికలీ, దిస్ ఈస్ 2022 July 28, 2021, చూడండి సార్ టైమ్స్ ఆఫ్ ఇండియా, తెలంగాణస్ ఫార్మర్ సూయిసైడ్ రేట్ డిప్స్, సెంటర్ సేస్ లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. భారతదేశంలోనే అత్యల్పంగా రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రం ఏది? ఎందుకయింది అధ్యక్ష, ఎందుకు ఆత్మహత్యలు తగ్గినాయి, ఏ కారణం చేత తగ్గినాయి అధ్యక్ష? ఒకటే ఒక కారణం అధ్యక్ష, ఎందుకంటే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష మంత్రులు రన్నింగ్ కామెంటరీ చేయడం సబబు కాదు అధ్యక్ష. అధ్యక్ష వారిని నేను కోరేది, కేసీఆర్ గారి హయాంలో ఎట్లా ఉండే కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎట్లుందంటే అధ్యక్ష, 7 నెలల కాంగ్రెస్ ఏలికలో వ్యవసాయం అంటే సంక్షోభం, కాంగ్రెస్ రాగానే కరెంటు కోతలు, కాంగ్రెస్ రాగానే సాగునీళ్లు కట్టు పంటలు ఎండుడు, కాంగ్రెస్ రాగానే టైంకు రైతు బంధు కూడా కట్ అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ళు జరిగిన ఆగిన అన్నదాతల ఆత్మహత్యలు ఈరోజు మళ్ళీ తిరిగి ప్రారంభమైనాయి. నేను ఊరికే చెప్పట్లేదు సార్, నేను ఊరికే ఏదో మాట కోసం మాటగా చెప్పట్లేదు సార్, నేను రిపోర్ట్ కూడా తీసుకొని వచ్చిన సార్. నేను గౌరవనీయులైన డిప్యూటీ సీఎం గారు కూడా పంపుతా ఉన్నా. గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే లిస్టు పంపండి నేను చేస్తాను వారికి న్యాయం చేస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు. సార్ ఇది లిస్టు మొత్తంగా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను వారికి గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి లిస్టు పంపుతా ఉన్నా. 388 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, లిస్టు పేర్లతో సహా పంపుతున్నాను, ప్రభుత్వం చూసుకోవచ్చు, వారికి న్యాయం చేయాలని తమరి ద్వారా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష 10 ఏళ్ళు లేని సాగునీటి కష్టాలు ఎందుకు మొదలైనాయి అధ్యక్ష? రైతు చల్లగా ఉంటే పల్లె పచ్చగా ఉంటుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేంద్ర బిందువు, ఆయువు పట్టు అన్నదాత. ఇవాళ 47% మందికి మీరు చెప్పిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే రైతులే ఈరోజు ఆలంబనగా ఉన్నారు. వాళ్ళ బతుకుదెరువు బాగుపడాలంటే పరిశ్రమలకు రాయితీ ఇచ్చినట్టే రైతులకు కూడా ఇన్పుట్ ఇవ్వాలి, రైతులకు కూడా రాయితీ ఇవ్వాలి కదా అధ్యక్ష. అందుకే రైతు బంధు తెచ్చినాం. దయచేసి దానిలో కూడా అపసవ్యపు మాటలు మాట్లాడి దాన్ని కూడా కూతబెట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నారో అది కరెక్ట్ కాదు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు లేక సాగునీళ్లు లేక బోర్లు వేసి బోర్లబడి ఆనాడు పంటలు పండక అప్పులు తీర్చలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటేనే తెలంగాణ కోరినాం, అందరం కలిసే కోరినాం, తద్వారా అల్టిమేట్గా తెలంగాణ వచ్చింది. కానీ ఇవాళ మళ్ళొక్కసారి వ్యవసాయం సంక్షోభంలో మునిగే పరిస్థితి వచ్చింది, రైతు వెన్ను విరుగుతోంది, పల్లె కన్నీరు పెట్టే పరిస్థితి వచ్చింది, కళ్ళల్లో ధాన్యం లేదు, కళ్ళల్లో ధైర్యం లేదు, చిన్న పెద్ద రైతు అనే తేడా లేకుండా 20-30 ఎకరాలున్న రైతులు కూడా బతుకుదెరువు కోసం పట్టణాలకు వలస వచ్చిన మాట వాస్తవం కాదా?
ఇది గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలీదా? ఆ పరిస్థితిలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలని చెప్పి, రైతుకు భరోసా ఇవ్వాలని చెప్పి తెచ్చిన పథకమే రైతు బంధు పథకం అధ్యక్ష. 98% మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే 98% తెలంగాణలో ఈరోజు బక్క చిన్న సన్నకారు రైతులే ఉన్నారు. అందుకే చిన్న పెద్ద అనే తేడా లేకుండా ముందు వ్యవసాయ రంగం మొత్తం గాడిన పడాలన్న ఉద్దేశంతో ఒక నిర్ణయం తీసుకున్నాం. దరఖాస్తులు పెట్ట స్పీకర్ సార్, ఐ నీడ్ అట్లీస్ట్ అనదర్ 1 అవర్ ప్లీజ్. ఎందుకంటే అధ్యక్ష, దీనికంటే ముఖ్యమైన సబ్జెక్ట్ రాష్ట్రం లేదు. మీరు గవర్నర్ దగ్గర పోదాం, మళ్ళీ వచ్చినట్టు నడపండి సార్. వీల్ కోఆపరేట్ సార్. అధ్యక్ష సార్, నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, సరిగ్గా గంట అయింది వారు మాట్లాడబట్టి. ఈరోజు వారు అనేక అంశాల విషయంలో మాట్లాడారు, అన్ని విషయాలు కూడా మాట్లాడారు సార్. సత్య దూరం అయినవి కూడా అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము మేనిఫెస్టో పరంగా తీసుకున్న అంశాలను కూడా వారు ప్రస్తావన తీసుకొచ్చారు. అధ్యక్ష, వారు కూడా మేనిఫెస్టో పెట్టారు. ఎవరు నమ్మినారు అధ్యక్ష? మేము 2,500 రూపాయలు మహిళలకు ఆసరగా ఇస్తామంటే 3,000 అన్నారు. వాళ్ళని నమ్మినరా వాళ్ళను? రైతు బంధు విషయంలో కూడా పెంచామని చెప్పిన వాళ్ళని నమ్మినరా? ఈరోజు దివ్యాంగులకు సంబంధించి కూడా మేము 6,000 అంటే 6,016 అన్నారు. ఒక్కసారి నమ్మినరు? మేము ఏ స్కీమ్కు సంబంధించి ఆ రోజు 2018లో కూడా మేనిఫెస్టోలో మేము 2,000 అంటే 2,500 అని అప్పుడు నమ్మిర్రు, మోసపోయినరు. మళ్ళీ ఈసారి కూడా మా మేనిఫెస్టోని చూసి మేము 2,500 అంటే 3,000 అన్నారు. మిమ్మల్ని నమ్మినరా? మార్పు తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ అనే నమ్మినరు, అందుకోసమే ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. మా మేనిఫెస్టో చదివితే, మీ మేనిఫెస్టో కూడా 2014లో సంబంధించి సామాజిక న్యాయం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పారు. మొట్టమొదటి అడుగు అధ్యక్ష, దళితుణ్ణి దళిత సోదరుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని వారు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వారికి ఉందా అధ్యక్ష? వారికి ఈరోజు రైతుల గురించి, రైతులకు సంబంధించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం. పూర్తి స్థాయిలో మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. పోలీసులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు. మౌఖికంగా వారు ఆదేశాలు ఇచ్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావద్దు, వస్తే బాగుండదని కమిషనర్స్కి అందరికి కూడా ఆ రోజు చెప్పి ఈరోజు మేము చెప్తాము. ఈరోజు మేము చెప్పే ప్రతి అంశంపై నేనేమడుగుతా ఉన్నాం, కేటీఆర్ గారు లేచి మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా అనుకున్నాం. బట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి ఎక్కడైనా కొన్ని అంశాలు ప్రస్తావనకు రాకుండా ఉంటే ఆ ప్రస్తావనకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. పెట్టిన బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలో ఇంకా ఇది అడిషనల్గా మీరు పెడితే బాగుంటుందని సలహా సూచనలు ఇస్తామని చెప్తా ఉన్నాను. అనుకుంటే మళ్ళీ ఎలక్షన్ స్పీచ్ మొదలుపెట్టారు, కేసీఆర్ గారు అంటే ఇది, కేసీఆర్ గారు అంటే అది అని మళ్ళీ మేము ఉల్టా మొదలుపెట్టాం అనుకోండి, కేసీఆర్ గారు అంటే ఇది, కేటీఆర్ గారు అంటే అది కాదు అధ్యక్ష. ఈరోజు అప్రాప్రియేషన్కు సంబంధించి ఎక్కడ మొట్టమొదటిసారి బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత. మొట్టమొదటిసారి బడ్జెట్కే ఇంత భయపడితే రాబోయే కాలంలో ఇంకా కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇంకా 4 బడ్జెట్లను కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాం. ఇంకెంత ఊరికి పడతారే. ఇప్పుడే దానికి సంబంధించి నేను ఇప్పుడు కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను. మీకున్న అనుభవం, మీకున్న పరిజ్ఞానం, మీకున్న ఆలోచనలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈ విధంగా చేస్తే బాగుంటుందని మీరు సలహా సూచనలు ఇస్తారని అనుకున్నాం. కానీ మళ్ళా తిరిగిపోయి మళ్ళా 10 సంవత్సరాల నుంచి ఏం చేసినామో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఇప్పుడు చెప్తాం, మీరు చేసినారు, ఏ విధంగా చేసినారు, ప్రజలు చూసిండ్రు, ప్రజలు కూడా అనుభవించిండ్రు, ప్రజలకు సంబంధించిన మార్పు రావాలని కోరిండ్రు, మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాం అధ్యక్ష. అంటే 6 గ్యారంటీలకు సంబంధించి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీకి సంబంధించిన మేము హామీ, ఇబ్బంది వచ్చినా ఆర్థిక వ్యవస్థ సరిగ్గా పయనం వారు చేయలేకపోయినారు. ఈరోజు
ఏ విధంగా స్పష్టతతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఒక కృత నిశ్చయంతో, చిత్తశుద్ధితో, కన్విక్షన్తో, కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్న తరుణంలో ఈ విధంగా చేయమని సలహా సూచనలు ఇవ్వండి. ఫస్ట్ బడ్జెట్, మొట్టమొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష, పూర్తి స్థాయి బడ్జెట్. దయచేసి ఇప్పటికైనా కంక్లూజన్లో అన్న మీరు మంచి సలహా సూచనలు ఇస్తారని ఆశిస్తా ఉన్నాం అధ్యక్ష. కేటీఆర్ గారు సార్, ఇప్పటికీ ముగ్గురు మినిస్టర్లు ఇంటర్వ్యూ అయ్యారు సార్, డిప్యూటీ సీఎం గారు, సీతక్క గారు, అదేవిధంగా ఎల్ఏ మినిస్టర్ గారు. నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, మాకు అన్ఇంటరప్టెడ్గా మాకు ఇవ్వండి, తొందరగా కంక్లూడ్ చేస్తాం. మధ్యలో మళ్ళీ వారు రిజాయిండర్లు, రిపార్టీలు ఇవ్వాల్సిన అవసరం లేదు అధ్యక్ష. వారు అన్నారు అధ్యక్ష, మీరు చేయండి, సజెషన్లు ఇవ్వండి. ఎస్ సార్, ఇస్తాం సార్. పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ దేశానికి ధాన్యం అమ్మే స్థితి తీసుకొచ్చిన మాట, ధాన్య గుమ్మిగా తెలంగాణను తీర్చిదిద్దిన మాట వాస్తవమా కాదా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సభ ద్వారా ప్రజలకు చెప్పాలి. నిజంగా తెలంగాణ పంజాబ్ను హర్యానాను తలదన్ని వరి ధాన్యం ఉత్పత్తిలో ఈరోజు అగ్రభాగానికి వచ్చిన మాట వాస్తవం కాదా? నా తెలంగాణ రైతు పొలాల్లో నాట్లేయడానికి వాళ్ళ పక్క రాష్ట్రాల కూలీలు మన దగ్గరికి వలస వస్తున్న మాట వాస్తవం కాదా? అందుకే మేము అంటా ఉన్నాం అధ్యక్ష. మీరు అంటున్నారు రైతు బంధు దుర్వినియోగం, ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడారు అధ్యక్ష. నేను ఒక మాట అంటా అధ్యక్ష, అసలు రైతు కష్టానికి ఖరీదు కట్టే సహాయం, దాని ఖరీదు కట్టడమే తప్ప అధ్యక్ష. శ్రీశ్రీ గారు అన్నారు, పొలాలనన్ని హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ధర్మజలానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్ అని శ్రీశ్రీ గారు అన్నారు అధ్యక్ష. అంటే రైతు కష్టానికి వెల కట్టలేము అనే మాట నేను వారికి చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష నేను అనడం కాదు అధ్యక్ష, అధ్యక్ష మంత్రుల రన్నింగ్ కామెంటరీ బంద్ చేయండి అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. మమ్మల్ని ఏమో ఇట్లా అండము తర్వాత వాళ్ళు చేయడం మంచిది కాదు అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారే అన్నారు అధ్యక్ష, మేము అనలేదు. వారు ఏమన్నారు అధ్యక్ష, ముష్టి 10,000 ఏంది, కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా రైతు భరోసా అని మాట్లాడినారు అధ్యక్ష. మరి వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు అధ్యక్ష, ఎందుకు పెట్టలేదు ఈ బడ్జెట్లో? అందుకే అడుగుతున్నాం అధ్యక్ష, తప్పకుండా రైతుల్ని అనుమానిస్తాం, అవమానిస్తాం, ఆంక్షలు పెడతాం, అగ్ని పరీక్షలు పెడతాం, నిందలు వేస్తామంటే ఊరుకోం అధ్యక్ష, తప్పకుండా మాట్లాడతాం అధ్యక్ష. ఖజానాలో సొమ్మంతా కర్షకుడే మింగేసినట్టు గోరంతలు కొండంతలు చేసి ప్రాపగండా చేయడం భావ్యమైన అధ్యక్ష. ఒక పక్క బడా బాబులు భారతదేశంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ పన్ను మాఫీ చేస్తే మాట్లాడడం అధ్యక్ష మనం, కానీ రైతుకు మాత్రం 72,000 కోట్ల రూపాయలు 6-7 దఫాలుగా ఇస్తే రైతు బంధు రూపంలో, అందులో 24,000 కోట్ల దుర్వినియోగం అంటూ గగ్గోలు పెట్టడం ఏ రకంగా వాస్తవం అధ్యక్ష ఆలోచించండి, ఏ రకంగా సమంజసం ఆలోచించండి అధ్యక్ష. నేను ఒక మాట అంటా ఉన్నా అధ్యక్ష, ఈసారి మరి జనరల్గా అధ్యక్ష నాట్లు పడేటప్పుడు ఇస్తారు అధ్యక్ష, నాట్లు పడేటప్పుడు ఇస్తారు రైతు బంధు, వీళ్ళేమో ఓట్లు వేసేటప్పుడు వేసిండ్రు అధ్యక్ష, పర్వాలేదు. మరి ఇప్పుడు ఓట్లు అయిపోయినాయి, ఓట్లు అయిపోయినాక వేస్తారా ఎత్తగొడతారా రైతు భరోసా చెప్పాలి అధ్యక్ష. గౌరవ డిప్యూటీ సీఎం గారు నేను కోరుతా ఉన్నా, ఇందులో అయితే నిధులు లేవు. నేను అందుకే అంటున్నా, శ్రీధర్ బాబు గారు అడిగినారు మీరు చెప్పండి సూచనలను, ఎస్ ఐఎమ్ మేకింగ్ అ సజెషన్, రీఅప్రోప్రియేట్ చేయండి, రైతు భరోసాకు నిధులు పెట్టండి, 15,000 రూపాయలు ఇవ్వండి, మీరు ఇచ్చిన మాట ప్రకారం రైతులకు అన్యాయం చేయవద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్పారు కౌలు రైతులకు ఇస్తామన్నారు, 26 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని వారే చెప్పారు. వాళ్ళందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. కౌలు రైతులకు రేవంత్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారు 26 లక్షల మందికి అధికారంలోకి రాగానే పెట్టుబడి సాయం చేస్తామని. గుర్తించినరా కౌలు రైతులు 26 లక్షల మందిని, బోనస్ అన్నారు 500 పంటకి. మరి ఇవాళ మేనిఫెస్టోలోనేమో 1,183 రూపాయలు MSP అంటారు, గ్రేడ్ ఏ దొడ్డు వడ్లు, కానీ చెప్పేది మాత్రం సన్నవడ్లు పండిస్తే బోనస్. ఇది ఎక్కడి మాట అధ్యక్ష? అందుకే అధ్యక్ష రైతు డిక్లరేషన్లో చెప్పింది దయచేసి నిలుపుకోండి. అదే మాదిరిగా నేను ఇంకొక మాట కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మీరు చెప్పారు PMFBY మేము జాయిన్ అవుతున్నాము, ప్రైమ్ మినిస్టర్ ఫసల్ బీమా యోజన. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్ సార్, దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ గుజరాత్ చీఫ్ మినిస్టర్ విజయ్ రూపానీ. గుజరాత్ ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం, ఏ ప్రధానమంత్రి అయితే ఫసల్ బీమా యోజన తెచ్చిండో ఆ ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాతే ఈ ఫసల్ బీమా యోజన బేకారం చెప్తున్నది. వాళ్ళే ఇది తీసుకోలేదు, మనమెందుకు పోతున్నాం సార్ అని లెక్క నేను అడుగుతా ఉన్నా. మేము అందుకే దాన్ని పట్టించుకోలేదు ఇదివరకు, కానీ మీరు అందుకే పోతామంటున్నారు. దయచేసి మీరు పరిశీలించాలా, దయచేసి ఫసల్ బీమా యోజన కేటాయించిన పైసలు వేరే రూపంలో పెట్టండి, రీఅప్రోప్రియేట్ చేయండి అని చెప్పి అప్రోప్రియేషన్ బిల్లో నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఇక రుణమాఫీ కథ ఎట్లుంది అధ్యక్ష? వీళ్ళదంటే పంచపాండవులు మంచం కోళ్ళ కథ అధ్యక్ష. ఏకకాలంలోని 2-2 ప్రకటనలు ఇస్తారా అధ్యక్ష ఎవరన్నా? ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఒకటేసారి ప్రకటన ఇవ్వాలి, ఏకకాలంలో రుణమాఫీ 2 సార్లు ప్రకటనలు, నీ పత్రికల నిండా వీళ్ళ ముఖార విందాలు అధ్యక్ష. నేను అడిగేది ఒకటే అధ్యక్ష, దయచేసి రైతులను మోసం చేయడం ఆపండి. నేను ఇంకొక మాట అడుగుతా ఉన్నా, నిన్న ముఖ్యమంత్రి గారు చెప్తారు, ప్రభుత్వం చెప్తుంది 1.5 లక్షల రూపాయల దాకా రుణమాఫీ అయిపోయిందన్నారు. కేసీఆర్ గారు మొదటిసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తేనే దానికి అయిందే 16,000 కోట్లు. మరి మీరు 1.5 లక్షల చేస్తే
ఎందుకు కేవలం 11-12 వేల కోట్లు అవుతున్నది? ఇది రైతులకు తెలియదా? ఎన్ని కటింగ్లు పెడుతున్నారు మీరు? ఎంతమంది మీద ఆంక్షలు పెడుతున్నారు? రేషన్ కార్డుల పేరిట, ఫ్యామిలీ పేరిట ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో గౌరవ ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గాల్లో అడిగితే తెలుస్తుంది అధ్యక్ష. వీళ్ళు చెప్పినారు అధ్యక్ష, మొదలు 40 వేల కోట్లు అన్నారు రుణమాఫీ, తర్వాత 35 అన్నారు, తర్వాత క్యాబినెట్లో 31 వేలు అన్నారు. మరి బడ్జెట్లో చూస్తే 25 వేల కోట్లు అధ్యక్ష. అంటే ఎక్కడ ఆగుతుందో ఆఖరికి తెలియదు అధ్యక్ష. ఇప్పటిదాకా చేసింది కేవలం 12 వేలు, చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు పత్రికల్లో ప్రకటనలు మాత్రం 2-3 సార్లు ఏకకాలంలో రుణమాఫీకి అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట నేను అడుగుతా ఉన్నా, హిపోక్రసీ అంటే, ద్వంద్వ ప్రమాణాలు అంటే, డోగ్లాపన్ అంటే ఏంది అధ్యక్ష? డబుల్ స్టాండర్డ్స్ అంటే అధ్యక్ష. పిఎం కిసాన్ వీళ్ళు ప్రతి విషయంలో కేంద్రంతో తలపడతారు. కేంద్రం మీద మొన్ననే ఒంటికాలతో లేచిండ్రు, యూనియన్ బడ్జెట్లు ఏమి ఇవ్వలేని. మరి పిఎం కిసాన్ ఏదైతే రైతు బంధును కాపీ కొట్టి పెట్టుకున్నారో కేంద్రం వాళ్ళు, ఇలా దాని కండిషన్స్ తీసుకొని ఇవాళ రుణమాఫీ చేస్తామంటే ఇది అన్యాయం కాదా అధ్యక్ష? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను పెద్దల్ని కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, నేను ఇవాళ కేవలం రైతులనే కాదు అధ్యక్ష, వీళ్ళు మహిళల్ని కూడా మోసం చేశారు. మరి మహిళల విషయంలో నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, కోటీశ్వరులను చేస్తాం 1 కోటి మందిని అన్నారు, తప్పకుండా చేయండి, వి వెల్కమ్ ఇట్. 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామన్నారు, ఈ మాట కూడా తప్పకుండా మహిళలు అడుగుతారు అధ్యక్ష. మా ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇది మా రికార్డు, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నా అధ్యక్ష, హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విత్ ఫీమేల్ ఓనర్షిప్ 40% టాప్ స్టేట్ ఏది అధ్యక్ష? మన తెలంగాణ అధ్యక్ష. భారతదేశ సగటు 20%. నేను ఆ గౌరవ ఇండస్ట్రీస్ మినిస్టర్ గారికి పంపుతా ఉన్నాను తమరి ద్వారా, దయచేసి వారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రతి నెల మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఎస్ సార్, ఐ నీడ్ అనదర్ హాఫ్ అన్ అవర్ సార్, దయచేసి మీరు టైం ఇవ్వాలి. ప్రతి నెల ప్రతి మహిళకు 1,67 లక్షల మంది ఆడబిడ్డలు రాష్ట్రంలో ఎదురు చూస్తూ ఉన్నారు. 18 నెలలు నిండిన ఆడబిడ్డలు, 7 నెలలైనా ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది, 2,500 రూపాయలు రాలేదు. ఆడబిడ్డలందరికీ మీరు ఒక్కొక్క ఆడబిడ్డకు నెలకు 20,000 రూపాయలు బాకీ పడ్డారు, వెంటనే ఇచ్చే ప్రయత్నం చేయండి, రీఅప్రోప్రియేట్ చేయండి. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, ఇంకేదన్నా రంగానికి కోత పెట్టండి, కానీ మా ఆడబిడ్డల ఉసురు మంచిది కాదు, తప్పకుండా వారికి వెంటనే 2,500 రూపాయలు 1,67 లక్షల మంది ఆడబిడ్డలకు ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మహాలక్ష్ములకు మహామోసం, తులం బంగారం ఏమో తూచైపోయింది అధ్యక్ష. ప్రతి ఆడబిడ్డకి, యువతకి, అమ్మాయికి స్కూటీలు ఇస్తామన్నారు, స్కూటీలు లేవు కాదు అధ్యక్ష, మరి లాఠీలు మాత్రం పిల్లల మీద తిరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఇక పిల్లల విషయానికి వస్తే అధ్యక్ష, విద్యార్థుల విషయానికి చాలా చెప్పారు అధ్యక్ష. 5 లక్షల విద్యా భరోసా కార్డు అన్నారు, ఇప్పటివరకు లేదు బడ్జెట్లో, రూపాయి లేదు. ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్, రీఅప్రోప్రియేట్ చేయండి. పిల్లలకి ఏదైతే మీరు చెప్పారో 5 లక్షల విద్యా భరోసా కార్డు వెంటనే ఇచ్చి భరోసా ఇవ్వండి. మేము 1022 గురుకులాలు పెట్టి పిల్లల్ని, పేద పిల్లల్ని డాక్టర్లు ఇంజనీర్లుగా చేసినాం, కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ పేద బిడ్డలకి గురుకులాల్లో మీరు భోజనం కూడా సరిగా పెట్టడం లేదు. ఈరోజు ఆసుపత్రుల్లో వార్తలు, నా దగ్గర కటింగ్లు ఉన్నాయి, పేపర్ క్లిప్పింగ్లు, మీకు కావాలంటే పంపిస్తాను. భువనగిరి హాస్టల్లో విద్యార్థి ఫుడ్ పాయిజన్తో చనిపోయాడు మొన్ననే, ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్లో. అదేవిధంగా జేఎన్టీయు హాస్టల్లో ఎలుకలు, పిల్లులు సాంబార్లో ఈతలు కొడతా ఉన్నాయి. అదేవిధంగా ఇంకా చాలా గురుకులాల్లో ఇవాళ భోజనం నాణ్యత లేదని చెప్పి వాళ్ళు పిల్లలు విషాహారం తిని ఇవాళ ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, సార్, దయచేసి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా. మేము అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట్ సార్, అధ్యక్ష దళిత సమాజం నుంచి, దళిత కుటుంబాల గురించి, దళితుల జీవితాల గురించి మాట్లాడుతున్న గౌరవ సభ్యులు సార్, నేను ఒకటే విషయం చెప్పదలుచుకున్నా సార్. అధ్యక్ష మీ ద్వారా ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయంలో కానీ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు విషయంలో కానీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఆర్టికల్ 3 ప్రకారం చిన్న రాష్ట్రాలు ఏర్పడలేదు. ఆ రోజు ఏర్పాటు చేసిన ఆర్టికల్ ప్రకారం వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము అనుకున్నాం ఒక దళితునిగా, ఒక పెద్ద పెళ్లి అర్జనవాడలో పుట్టిన వాడిగా, మరి దళిత కుటుంబంలోకి వెళ్ళి తెలంగాణ ఉద్యమంలో అప్పుడు నడుస్తున్న సందర్భంలో పట్ట ఏ ఉద్యమంలో ఎక్కడ ముందున్న పడ్డానా మా దళిత సోదరుడు ఉంటాడు, ఆడ డప్పు కొట్టాలన్న మావోడే, కట్టె పట్టాలన్న మావోడే, ధర్నా చేయాలన్న మావోడే. మేము కేసీఆర్ గారు అనేక సందర్భాలను మాట్లాడితే మొదటి ముఖ్యమంత్రి ఏదైతే దళితుడిని కుర్చీలో కూర్చున్న పెడతా అంటే శభాసరా అనుకుంటే కొందంత ఆశపడడం ద్వారా మేము ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి పదవిని మేము ఆశించలే. కేసీఆర్ గారు ఉద్యమంలో అనేక సందర్భంలో పట ఈ రాష్ట్రంలో మొదటి ముఖ్యమంత్రి ఎవరైతారంటే దళితుడిని కుర్చీలో కూర్చున్న పెడతా, కూర్చుండకపోతే తలకాయ నరుక్కుంటా అన్నాడు. తలకాయ నరుక్కోవాల్సిన అవసరం లేదు అధ్యక్ష. ఇంకొక మాట అన్నాడు, మాకు 3 ఎకరాల భూమి ఇస్తాడు. 3 ఎకరాల భూమి లేకపోతే అధ్యక్ష, భూమి లేకపోతే నేను భూమి కుర్చేసుకొని
భూమి కొనిచ్చి భూమి ఇస్తానని అధ్యక్ష. 2014 నుంచి 2023-24 వరకు ఈరోజు దళితులకు ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష. ఈరోజు లెక్కలతో సహా చెప్తున్నా అధ్యక్ష, ఒక దళితుడిగా, ఒక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ యొక్క దేవుడిగా మేము అనుకున్నటువంటి మేము ఆ వర్గం నుంచి వచ్చిన వారిగా మాకెంత బాధ అవుతుందంటే కొత్తగా ఎన్నికైనాం మేము, కొత్తగా ఎన్నికైనాం మీ శాసనసభగా కొత్తగా ఎన్నికైతే మీరు 2000 ఏదైతే మీకు గౌరవ కేటీఆర్ గారు నేను జిల్లా పరిషత్ చైర్మన్ చేసినప్పటి నుంచి శాసనసభ్యుడిగా వారు తెలుసు, వారు మాట్లాడే మాట శత్రుత కానీ హరీశ్రావు మాట్లాడే శత్రుత కానీ వాళ్ళకి ఎట్లున్నదంటే వీళ్ళందరూ వచ్చి ఈ కుర్చీలని ఎందుకు కూర్చున్నారు, ఎవరు దేనికి వచ్చి కుర్చీలో కూర్చున్నారు, 10 సంవత్సరాలు మేము అనుకున్నాము, ఇంకా మాది 10 సంవత్సరాలు మేము అనుకొని మేము ఏదో పెద్ద పెద్ద బంగాళాలు కట్టుకున్నాము, ఏదో సిగరెట్లు కట్టుకున్నాము, ఇవాళ ఎందుకు కూర్చుంటారని ఆక్రోషంగా ఉన్నారు తప్ప అయ్యా అని ఒకటే విషయం చెప్తున్నా అధ్యక్ష. మీ ద్వారా 2013-14-15 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు 73,783 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో చూపెట్టిల్లు. ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 28,135 కోట్ల రూపాయలే ఈరోజు వరకు ఖర్చు పెట్టిందయ్యా. 73,783 కోట్ల రూపాయలు ఈరోజు 2014-15 నుంచి 2023-24 వరకు వాళ్ళు బడ్జెట్లో ప్రవేశపెట్టిల్లు. ఆ రోజు 2013 ఎస్సీ సప్లైన్ ద్వారా మా డబ్బులు మా ఖర్చు పెడతారనే డబ్బులు యొక్క మరి ఏదైతే చట్టాన్ని చేసి చట్ట ప్రకారం మాకు రావాల్సిన డబ్బులు ఏదైతున్నదో మాకు ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏదైతున్నదో ఖర్చు పెట్టలేదు అధ్యక్ష. మన దళిత బంధు విషయంలో ఎంత బాధాకరం విషయం అధ్యక్ష. నేను అధ్యక్ష నేను చెప్తాను అధ్యక్ష, దళిత బంధుకి సంబంధించినటువంటి జీవో అధ్యక్ష ఇది. ఈ జీవో సంబంధించినటువంటి నేను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసిన అధ్యక్ష, ఏదైనా జీవో ఇస్తే సెలక్షన్ సంబంధించిన గైడ్ లైన్స్ ఇస్తారు, ఎవరు సెలక్షన్స్లో ఉండాలి, ఎవరి ద్వారా సెలక్షన్ జరగాలి, ఏ విధంగా జరగాలి, ఎలిజిబిలిటీస్ ఏ ఉన్నాయని చెప్పి ఇస్తారు అధ్యక్ష. ఈరోజు ఏ విధంగా ఇచ్చిన అధ్యక్ష, 21-22 జిల్లాలో జీవోలో స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వారి యొక్క టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రతి వాళ్ళు లిస్టులు ఇస్తే ఇచ్చిన అధ్యక్ష. అది కూడా ఎంతమందికి ఇచ్చిన లెక్క అధ్యక్ష, దళిత బంధు వీళ్ళు 39,841,041 రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం 3,884 కోట్ల రూపాయలే మా దళిత బంధుకు సంబంధించిన ఆ దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి ఇచ్చిన అధ్యక్ష అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పింక్ కలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకి ఒక్కరికి ఇచ్చినట్లయితే నేను దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా. పేదవాళ్ళు ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళకి దళిత మంది ఇచ్చినాను ఇక్కడ చూపెట్టమనండి అధ్యక్ష. నా జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ కార్పొరేషన్ ఎవరైతే ఉన్నారో ఒక ఎంపీడీ స్థాయి అధికారిని నా దగ్గర పెట్టాడు. నా జిల్లాలో ఎవరున్నారు అధ్యక్ష, సాంఘిక సంక్షేమ మంత్రి మొన్నటి వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో విప్పుగా మంత్రిగా ఉన్నాడు ఆయన, శాఖ మంత్రి. నేను కూడా అనుకున్నా అరే కొప్పులీశ్వర్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో విప్ అయ్యాడు, మొన్న మంత్రి అయ్యాడు, మంత్రి ఎట్లా అయిండో తెలుసాయా, నా కడుపు కొట్టేప్పుడు ఎలక్షన్ ఆఫీసులు ఉన్నటువంటి కౌంటింగ్ లోపల కింద మీద చేసి గెలిచిండు మంత్రి అయ్యాడు. గెలిచి అయితే సోషల్ మినిస్టర్ అయినాక మొత్తం జిల్లాకు సంబంధించిన అందరికీ దళితులకు దళిత మంది ఇస్తాడు, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళు లోన్లు ఇస్తాడు, దళితులను ఆదుకుంటారంటే అధ్యక్ష ఆ విధంగా అనేది జరిగింది. ఇంకొక విషయం చెప్తున్నా అధ్యక్ష ద్వారా సభ్యులు చెప్పేది అధ్యక్ష, ఏదైతే ఇప్పుడే చెప్పిన మా కేటీఆర్ గారు చెప్తున్నారు ఇప్పుడే గౌరవ సభ్యులు, అమెరికాకు పోతుంటే మా అమెరికాకు వెళ్ళిన పిల్లలకు పెద్ద ఎత్తున లోన్లు ఇచ్చినట్టున్న అధ్యక్ష ఇప్పటి వరకు 1,800 అధ్యక్ష ఈయనకు అధ్యక్ష చెప్పేది నాడి అధ్యక్ష. నేను ఒకటే విషయం చెప్పాల్సిన అధ్యక్ష, ఈరోజు బెస్ట్ అలయన్స్ ఏదైతే కార్పొరేట్ లెవెల్లో స్కూళ్ళల్లో దళిత పిల్లల్ని చదువుకోవాలని చెప్పి మాకు అవకాశం ఇస్తే అధ్యక్ష ఈ జిల్లా ఈ రాష్ట్రంలో 2013-14 నుంచి ఈ రోజు వరకు 1,800 పిల్లలకు సంబంధించినటువంటి ఈ మొన్నటి వరకు మొన్న కొత్త ప్రభుత్వం ఏర్పడిన వద్ద 50 కోట్ల రూపాయలు వాళ్ళకి ఎవరైతే మెస్ బిల్లు ఇవ్వాలి అధ్యక్ష, మెస్ బిల్లు ఇవ్వలే. అదేవిధంగా అధ్యక్ష మా ఎస్సీలకు సంబంధించిన విషయంలో పట్ట అనేక విషయాల్లో పట్ట మరి స్వయాన ఈ రాష్ట్రానికి మేము మా ప్రభుత్వంలో ఏ మేనిఫెస్టోలో కానీ మా ప్రభుత్వ పథకాల్లో కానీ మా గౌరవ రేవంత్ రెడ్డి గారి పక్కకు మా దళిత ఉప ముఖ్యమంత్రి ఫోటో వేసుకుంటాడు. ఆ విధంగా 2013-14 నుంచి 2024 వరకు కేసీఆర్ పక్కనే దళితులను ఒక ఫోటో ఉన్నదా,
ఏక కార్యక్రమం పథకంలో దళితుల ఫోటో ఉన్నదా అని అడుగుతున్నా అధ్యక్ష. ఆ రోజు మా డిప్యూటీ సీఎం గా ఉన్నట్టు మా సోదరుడు పాపం ఏమో అభక్ష్యం అని తెలియదు రాత్రి రాత్రి పత్రం చేసిన అధ్యక్ష. ఏ విషయం నా అధ్యక్ష, మా దళితుల కంటే టిఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించిన ఏ చిత్తశుద్ధి ఉంటే ఈ రోజు నేను చెప్పిన లెక్క లోపల ఏ చిన్న తప్పు ఉంటే దేనికంటే దానికి ఒప్పు ఉంటే అధ్యక్ష. సభాముఖంగా చెప్తున్నా అధ్యక్ష, ఇన్ని విధంగా దళితులకు అన్యాయం చేసి నష్టం చేసి ఇలా మా మిస్లకు సంబంధించిన బిల్లు ఏంది అధ్యక్ష? మా పిల్లలు చదువుకుంటే ఒక 1000 రూపాయలు ఇస్తారు అధ్యక్ష నెలకు. మిస్ బిల్ ఒక 1000 రూపాయలు అధ్యక్ష మీద చదువుకుంటే 5వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకుంటే ఇంటర్మీడియట్ చదువుకుంటే 1500 అధ్యక్ష. ఈ రంగా మీ ఎస్సీలం బాగుపరచడం పేదవాళ్ళం బాగుపరచడం అన్ని విధాలు మేలు చేసినామంటే 2014 నుంచి 2023-24 వరకు 10 సంవత్సరాలు రాజ్యమేలు వాళ్ళే వాళ్ళే అధికారం ఉన్నారు. పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఏ గ్రామానికి అనుబోదాం? ఇందిరమ్మ ఇల్లు లేని ఇల్లు ఊరిని రాజు పెడతా? ప్రతి ఒక్క ఊర్లో ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది, వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాజు పెట్టమని అడుగుతున్నా అధ్యక్ష. వీళ్ళు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉంటుందా? వీళ్ళు పేదవాళ్ళకి సంబంధించినటువంటి మిగిలి భూమి 3 ఎకరాలు భూమి ఇస్తాను రాజు అధ్యక్ష. 3 ఎకరాల భూమి అధ్యక్ష చివరి మాట ఒక మాట అంటారా? దేవుడి కరిగిన భూమి అధ్యక్ష. అధ్యక్ష నా ధర్మపూర్ నిజవర్గం లోపల 2009 నుంచి గెలిచినా ఓడిన ప్రధానమంత్రిలో ఉన్నటువంటి కార్యకర్తగా ఆ ఇందిరమ్మ తల్లి ఆ రాహుల్ గాంధీని రాజు ఏదైతే పెద్ద రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శ్రీధర్ బాబు గారు మా జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పట్ట మా పట్టి విక్రమార్గం నాయకత్వంలో పట్ట చెప్తున్న అధ్యక్ష, నాకు నియోజకవర్గంలో 1000 ఎకరాలు మిగిలి భూమి అధ్యక్ష. పేదవాళ్ళకి సంబంధించిన భూమి ఇప్పటి వరకు మంచిది అధ్యక్ష, అది పేదవాళ్ళకు సంబంధించిన భూమి ఇప్పటి వరకు కూడా మా ధర్మపూర్తి వర్గంలో మంచిలే. వీళ్ళు అంటారు పేదవాళ్ళని మా తల్లిదండ్రులు ముఖ్యమంత్రి చేస్తాంటాడు, మా 3 ఎకరాల భూమి ఇస్తా అంటారు, మాకు ఉద్యోగాలు ఇస్తా అంటారు. మెస్సుబిల్లు లేదా అధ్యక్ష, మాకు చెప్పిన పథకాల్లో కూడా ఏదైతే బడ్జెట్ కూడా అమలు చేయాలనే దుస్థితి ఈ పిఆర్ఎస్ డిఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నా అధ్యక్ష. స్పీకర్ సార్, ఇది కొత్త సాంప్రదాయం సార్. ఇది మంత్రులు రిప్లై ఇవ్వట్లేదు, మెంబర్స్ ఇస్తున్నారు, గౌరవ విప్లు ఇస్తున్నారు, ఇది కొత్త సాంప్రదాయం మోపైంది. అధ్యక్ష నేను ఒకటే కోరుతున్నాను, వారికి ఇంత ఆవేశం అవసరం లేదు అధ్యక్ష. మైక్ ఇవ్వండి, మైక్ ఇవ్వండి, తప్పకుండా వారు మాట్లాడాలంటే సావధానంగా మాట్లాడమనండి. మేము మాట్లాడుతున్నప్పుడు అంతరాయం చేసి మళ్ళీ మీరేమో టైం అయిపోయిందంటారు, ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. గత 30 నిమిషాలుగా అటు విప్ గారు మంత్రులే డిస్టర్బ్ చేశారు, దయచేసి మీరు నాకు సమయం ఇవ్వాలి అధ్యక్ష. ట్రైనింగ్ లేదని ఎందుకన్నాను అధ్యక్ష? నేను ఒకటే కారణంతో అన్నా ఇవాళ విప్లు మాట్లాడినా మంత్రులు మాట్లాడినా సమాచార లోపంతో మాట్లాడుతున్నారు అధ్యక్ష. గౌరవనీయ మంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టినారు? మనం కూర్చున్న హైదరాబాద్లోనే 100 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినాం, కావాలంటే మున్సిపల్ మంత్రిని అడగండి, అధికారులను అడగండి, చెక్ చేసుకోండి అధ్యక్ష. వారు మాట్లాడుతూ అంటారు మేనిఫెస్టోలో దళిత ముఖ్యమంత్రి అని పెట్టినామంటారు, మేము ఎక్కడ పెట్టలేదు మేనిఫెస్టోలో, కావాలంటే మీరు చూపెట్టండి, చర్చ పెట్టండి, పెట్టలేదు శ్రీధర్ బాబు. కరెక్ట్ యువర్ సెల్ఫ్ ఐమ్ టెలింగ్ యూ, కరెక్ట్ యువర్ సెల్ఫ్ అధ్యక్ష. వీళ్ళకి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష? నేను అంటున్నా అంబేద్కర్ మీద ప్రేమ పొంగిపోతుంది వీళ్ళకి, నేను అడుగుతా ఉన్నా మిస్ చార్జీలు అంబేద్కర్ మీద ప్రేమ. అంబేద్కర్ మీద ప్రేమ ఉంటే మేమేమంటున్నాం అధ్యక్ష? మేము ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల ఎత్తున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మేము పెట్టినాం, సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ పేరు పెట్టినాం. మీకు మొన్న 14 ఏప్రిల్ ఆ 125 అడుగుల ఎత్తున్న అంబేద్కర్ విగ్రహానికి కనీసం పూలు చల్లే సంస్కారం కూడా లేని ప్రభుత్వం ఇది, వాళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? అధ్యక్ష నేను అడుగుతా ఉన్నా ఇంకొక మాట, నేను ఏమన్నా అధ్యక్ష, హాస్టల్ ఈ మంత్రుల రన్నింగ్ కామెంటరీ ఏంది అధ్యక్ష? అధ్యక్ష మైక్ ఇవ్వండి సార్, మైక్ ఇవ్వండి వాళ్ళకు. ఏం పద్ధతి సార్ ఇది అధ్యక్ష? నేనేమంటున్నా అధ్యక్ష, మెస్ చార్జీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. వీళ్ళ విచిత్రం ఏంటంటే ఇలా పాపం తెలియదు, కాంగ్రెస్ పార్టీ ఏదో నిన్ననే ఆకాశంలో చూడిపడ్డట్టు ఇదివరకు లేనట్టు. 50 ఏళ్ళు ఈ దేశాన్ని నడిపింది, రాష్ట్రాన్ని నడిపింది మీరే కదా, ఈ సమస్యలన్నిటికీ శతకోటి సమస్యలకు మీరు కాదా మూలం? ఇలా మీరు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మెస్ చార్జీలు ఎంత పెంచినామో సభ్యులకు తెలియదు, మా ప్రభుత్వంలో ఎవరు దండం పెట్టాల్సిన అవసరం లేదు, దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేదు, ధర్నా పెట్టాల్సిన అవసరం లేదు. ఇవాళ మేము మెస్ ఛార్జీలు పెంచాం, మీ చేతనైతే ఇంకా పెంచండి, మేము వద్దంటలేదు కదా. దళిత బంధు గురించి మాట్లాడారు, నేను అడుగుతున్నా అధ్యక్ష, 75 ఏళ్లలో భారతదేశ స్వాతంత్రానంతరం 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రధానమంత్రి కానీ ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచన కేసీఆర్ వచ్చేదాకా చేసిండు అధ్యక్ష? మరి ఇలా వీళ్ళు మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఐఎమ్ సేయింగ్ ఇట్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ అధ్యక్ష. హాస్టళ్లలో ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, ఎలుకలు వస్తున్నాయి, పిల్లలు విషాహారం తిని ఇబ్బంది పాలవుతున్నారు. గౌరవ మంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి హౌస్ని ఆర్డర్లో పెట్టండి సార్, డిప్యూటీ సీఎం గారికి పంపండి, దయచేసి చూడమని చెప్పండి. పేద విద్యార్థులకు వాళ్ళ విదేశీ విద్య కల నెరవేర్చాలని చెప్పి 6651 మంది పేద విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీ స్కాలర్షిప్ పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ పేరు మీద, అదే మాదిరిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్కాలర్షిప్ పేరు మీద
దాదాపు 6,650 మందిని 20 లక్షల రూపాయలు చొప్పునిచ్చి పంపించినాం. ఇవాళ వాళ్ళు మాకు మెసేజ్లు చేస్తూ ఉన్నారు, అన్న మొదటి ఇన్స్టాల్మెంట్ మీ ప్రభుత్వం ఇచ్చింది, ప్రభుత్వం మారింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రెండో ఇన్స్టాల్మెంట్ వస్తలేదు అని లండన్ నుంచి అమెరికా నుంచి మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ ఫార్వర్డ్ చేయమంటే నేను బట్టి విక్రమార్క గారికి ఫార్వర్డ్ చేస్తాను. అధ్యక్ష మీరు చెప్పారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే నేను అడుగుతా ఉన్నా. మీరు చెప్పారు దళిత బంధు కాదు, అంబేద్కర్ అభయ హస్తం తెస్తాం, 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్నారు. 10 పైసలు కేటాయించలేని మాట వాస్తవం కాదా? ఈ బడ్జెట్లో మీకున్నదా ప్రేమ? ఉన్న దళిత బంధు చెక్కులే ఆపుతున్నారు, ఉన్న దళిత బంధు చెక్కులు ఆపుతున్నారు. మేమిచ్చిన 2వ విడత చెక్కులకే గతి లేదు. ఇవాళ వారు మాట్లాడితే ఎట్లా? ఐ రిక్వెస్ట్ డెప్యూటీ చీఫ్ మినిస్టర్, ఐ రిక్వెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, సార్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, మీరు దయచేసి అంబేద్కర్ అభయ హస్తం అని మీరు ఏదైతే చెప్పారో 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇవాళ దళిత జాతి మొత్తం మీ వైపు చూస్తూ ఉంది. మీరు ఆ ఉన్నతమైన సీట్లో కూడా కూర్చోవాలని నేను ఆశిస్తా ఉన్నా. మొదలు నా ప్రసంగమే దాంతో మొదలు పెట్టినా, అందుకే నేను అంటా ఉన్నా బట్టి విక్రమార్కన్నా దయచేసి మీరు 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామన్న మాట నిలుపుకోండి, రీఅప్రోప్రియేట్ చేయండి. అవసరమైతే వేరే కాడ కోతలు పెట్టండి. అనవసరపు ఆర్భాటాలకు అనవసర పేపర్ ప్రకటనలకు పోయిన దానికంటే ఓ 10 దళిత కుటుంబాలను బాగు చేసే ప్రయత్నం తప్పకుండా చేయండి అని చెప్పి రీఅప్రోప్రియేట్ చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష ఐ రిప్రజెంట్ సిరిసిల్ల. ప్లీజ్ సార్, గంట సేపు వాళ్ళు మాట్లాడి ఇది ఏం సార్? ఇది అప్రోప్రియేషన్ సార్? ఇది నడపండి సార్, 12 దాకా మేము వద్దంటున్నామా? సార్ లెట్ మీ స్పీక్ సార్, లెట్ మీ స్పీక్ సార్. ఇంటరప్ట్ చేసి మళ్ళీ ఇట్లా చేయడం కరెక్ట్ కాదు సార్. దయచేసి తమని కోరుతా ఉన్నా, దయచేసి కోరుతా ఉన్నా, మాకు అవకాశం ఏంటి? అధ్యక్ష బీసీ వెల్ఫేర్లో అధ్యక్ష మేము ఆశించాం. అధ్యక్ష డిక్లరేషన్ ఇచ్చారు, ఏమన్నారు అధ్యక్ష బీసీ వెల్ఫేర్ డిక్లరేషన్లో? మేము సంవత్సరానికి 20,000 కోట్ల చొప్పున 100,000 కోట్లు మేము 5 ఏళ్లలో పెడతామన్నారు అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్, ఐ థ్యాంక్ ద గవర్నమెంట్, ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్. వారిని కోరుతున్నా, ఐ విష్ యూ ఆల్ సక్సెస్. తప్పకుండా 100,000 కోట్లు ఖర్చు పెట్టండి. ఈ సంవత్సరం మీరు కేవలం అందులో మీరు చెప్పిన దానిలో 50% కూడా పెట్టలేదు బడ్జెట్లో బీసీ వెల్ఫేర్కి. దయచేసి రీఅప్రోప్రియేట్ చేయండి. జనాభాలో 50% ఉన్న బలహీన వర్గాలకు మీరు ఇచ్చిన మాట ప్రకారం నేనేం విమర్శ చేయడం లేదు, దయచేసి నిలుపుకోండి. మా ప్రభాకర్ గారు నిన్న, అదేవిధంగా మా శ్రీధర్ బాబు గారు, మా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రుల అధ్యక్ష, వారిని నిన్న కలిసిన నేను, వారు నన్ను పిలిచారు, వారే అడిగినారు మరి సిరిసిల్లలో ఏం చేద్దాం అని అడిగారు అధ్యక్ష. నేను వారిని కోరుతా ఉన్నా అధ్యక్ష, నేనేదో రాజకీయ ప్రసంగం చేయడానికి రాలేదు అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ నేను వారికి లిస్టు కూడా పంపుతా ఉన్నా. ఈరోజు సిరిసిల్లలో ఇప్పటి వరకు అధ్యక్ష మొత్తం రాష్ట్రంలో, సిరిసిల్లలో కాకుండా రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 14 మంది నేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నేను మనస్ఫూర్తిగా వేడుకుంటున్న ప్రభుత్వాన్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, వారిని కోరుతా ఉన్నా. కునారిల్లిన కుల వృత్తులకు జీవసత్వాలు నింపే ప్రయత్నం మేము చేసినాం, మా శాయశక్తిలో చేసినాం. మేము బాగా చేయకపోతే ఇక్కడ పంపిన కావచ్చు. కాబట్టి నేనేమంటున్నా అంటే దయచేసి మంచి కార్యక్రమాలకు మంగళం పాడకండి, మంచి పనులు ఏమైనా ఉంటే కొనసాగించండి. వాటిని దయచేసి కేవలం మీ నియోజకవర్గమనో మీరు తెచ్చిన పథకమనో వాటిని పక్కకు పెట్టకండి. ఇవాళ సాంచాల సప్పులు బంద్ అయ్యే పరిస్థితి వచ్చింది. మగ్గం మీద మళ్ళొక్కసారి మరణం మృదంగం మోదే పరిస్థితి మళ్ళీ వచ్చింది. 14 మంది నేను లిస్టు పంపుతాను సార్, లిస్టు పంపుతాను సార్, దయచేసి చూడాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా. పేర్లు వివరాలు మొత్తం జిల్లాల వారిగా నేను పంపిస్తాను. అధ్యక్ష ఆర్డర్లు ఆపేసినారు, బతుకమ్మ చీరల ఆర్డర్లు. పాత పథకాలు చేనేత మిత్ర, నేతన్నకు చేయుత, ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవు. థ్రిఫ్ట్ పథకం కూడా ఎత్తేసినట్టున్నారు. మా మీద ఏమన్నా ఇబ్బంది ఉంటే, మా మీద మేము తెచ్చిన పథకాల మీద కోపం ఉంటే తప్పకుండా దాన్ని విషయంలో మా మీద విమర్శ చేస్తే పర్లేదు, కానీ దయచేసి నేను వారిని కోరుతా ఉన్నా. అలిశెట్టి ప్రభాకర్ గారని మా జగిత్యాల అధ్యక్ష, వారు ఒక మాట అన్నారు, బతుకుదారులు దారాలు తెగిపోయినాయి, ముగ్గులు మగ్గాలు మూగబోయినాయి, ఇల్లుళ్ళు దాటి సిరిసిల్ల దాటి తొందరగా వెళ్ళిపోవే తల్లి దసరా అని ఆనాడు మాట్లాడినారు అధ్యక్ష. అధ్యక్ష నేను వారిని కోరుతా ఉన్నా, ఈ నేతన్నలు ఎవరైతే ఉన్నారో అధ్యక్ష మేము ఏం చేసినామని వారు అడుగుతున్నారు అధ్యక్ష. ఇది ఆనాడు మా ప్రభుత్వంలో అధ్యక్ష, ఎందుకంటే మన ప్రాంతం నుంచి మన రాష్ట్రం నుంచి చాలా వలసలు ఉండేది షోలాపూర్కి, భివాండీకి, సూరత్కి. ఆనాడు మా ప్రభుత్వంలో ఒక ఎఫర్ట్ పెట్టాం. గౌరవనీయులు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సూరత్కి వలసపోయిన కార్మికులను పిలిపించుకొని వారితో పాటు భోజనం చేసి ఓ రోజు దాదాపు 4-5 గంటలు గడిపి వారందరికీ అభయహస్తం ఇచ్చి వారు పిలిచి ఆనాడు వరంగల్లో వారి కోసం ఒక ప్రత్యేకంగా పార్క్ పెడితే, ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త, శ్రామికులుగా పోయినారు పారిశ్రామికులుగా తిరిగి వచ్చారు అనే వార్త నేను గౌరవ ప్రభుత్వానికి పంపుతున్నాను, చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. వారు నేను మనస్ఫూర్తిగా, ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, వారికి కూడా నేను చేసే విజ్ఞప్తి ఒకటే, నరాలను పోగులుగా చేసి, రక్తాన్ని రంగుగా మార్చి, గుండెల్ని కండెలుగా చేసి, చెమట చుక్కల్ని చీరలుగా మార్చి, పేగుల్ని వస్త్రాలుగా అందించి మనుషులకు నాగరికత అందించిందే పద్మశాలి సోదరులు నేతన్నలు. వారిని దయచేసి నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు మీకేమైనా ఇబ్బంది ఉంటే నన్ను అనండి, పడతాను. కానీ సిరిసిల్ల నేతన్నలను వారి ఉత్పత్తులను దయచేసి నా విజ్ఞప్తి మీతో, బతుకమ్మ చీరలు ఇష్టం లేకపోతే ఆ పేరు ఇష్టం లేకపోతే పేరు మార్చుకోండి, దయచేసి తమరితో రిక్వెస్ట్. మీ మీద నేను కోరేది
బతుకమ్మ అనే పేరు ఇష్టం లేకపోతే గౌరవ సిరిసిల్ల శాసనసభ్యుడు మాజీ మంత్రి గారు కోరుతా ఉన్నాం. చేనేత కార్మికులకు సంబంధించి నేను కానీ మా శ్రీధర్ బాబు గారు ఆ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాకు మంత్రులంగా ఎప్పుడు కూడా మా పక్కన ఉన్నటువంటి శాసనసభ్యుడు విప్పు ఆది శ్రీనివాస్ గారితో సహా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మీరు చేపట్టిన గత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక ఆలోచనను మానుకుంటే తప్పకుండా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు ఆదేశించినారు, వారికి ప్రత్యామ్నాయ పనులు ఏర్పాటు చేయాలి. మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంత్యోదయ కార్డులు తీయలే అధ్యక్ష. 2014 ముందు దాదాపు 12,000 అంత్యోదయ కార్డులు సిరిసిల్లలో ఉండే. ప్రభుత్వం మారగానే తెలంగాణ వచ్చిన తర్వాత మొత్తం అంత్యోదయ కార్డులు ఎత్తేసినారు అధ్యక్ష. ఇవి ఆనాడు 2004 కంటే ముందు. ఇప్పుడు అలిశెట్టి ప్రభాకర్ గారు చెప్పినారు, వారు జగిత్యాల కవి తెలంగాణ ఏర్పడక ముందు చనిపోయినటువంటి వారు, నాకు అన్నలాగా పక్కనే మా ఇంటి పక్కనే ఉండేటువంటి వారు 2014 తెలంగాణ ఏర్పడక ముందే చనిపోయినటువంటి నాకు అన్నటువంటి సమాచారం, లేదా తెలంగాణ వచ్చినాక చనిపోయిన ఆనాడు అలిశెట్టి ప్రభు. ఇవాళ తెలంగాణ ఏర్పడక ముందు కూడా సిరిసిల్లలో ఇబ్బందులు ఉన్నాయి, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు ఉన్నాయి, ఇవాళ కూడా ఇబ్బందులు ఉన్నాయి. బికాస్ ఈ రాష్ట్రంలో దాదాపు 45,000 పవర్ లూమ్స్ ఉంటే 35,000 పవర్ లూమ్స్ అక్కడనే ఉన్నాయి. ఇక్కడ మిగతా ప్రాంతాల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మహదేవ్పూర్ మా జిల్లాలో అక్కడ ట్రసర్ చారీ తయారవుతుంది, ఓ ప్రత్యేకంగా ఉన్నది. ఒక్కడ ఇక్క చారీ తయారవుతుంది, ఇంకొకడ గద్వాల చీర తయారవుతుంది, ఇంకొకడ నారాయణపురం సిద్దిపేట ఇంకొక రకమైనటువంటి వయారి బామ, ఇట్లా రకరకాలమైనటువంటి బ్రాండ్స్ ఉన్నా కానీ సిరిసిల్లల సంబంధించి మీరు చేయలేకపోయారు, మేము చేయలేకపోవచ్చు, మేము భవిష్యత్తులో చేస్తాం కావచ్చు. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్షన్కి సంబంధించి నేను అనేక సందర్భాల ప్రభుత్వంలో కోరుతా ఉన్నాం. సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించిన జీవన శైలిని మార్చడానికి ఆనాడు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు అధ్యక్ష విద్యా వ్యవస్థలో పెరగాలని కేంద్రీయ విద్యాలయాన్ని తీసుకొచ్చి పెట్టడం, అక్కడ బీడీ కార్మికులకు సంబంధించి లేదా చేనేత కార్మికులకు ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకొచ్చడం, దాని ఆపరేషన్ లేదు అధ్యక్ష. ఆనాడు అక్కడ సిరిసిల్లకు సంబంధించి వారు శాసనసభ్యులు, నేను పార్లమెంట్ సభ్యుడు, ఆత్మహత్యలు జరిగితే రాజకీయాలకు అతీతంగా చావడం కాదు బతకడం ముద్దు పోరాడదాం అని చెప్పిన అధ్యక్ష. ఇవాళ కూడా మేము ఒకటే చెప్తా ఉన్నాం, సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి కొత్తగా మేమైతే పని చేయలేదని మీరే అంటున్నారు. గతంలో ఉన్నటువంటి అప్పులు తప్పది, ప్రభుత్వాలు మారుతూ ఉంటుంటే ఆ అప్పులు కట్టుకుంటూ పోవాల్సిందే. ఇప్పటికే అనేక సందర్భాల్లో మేము మరి అప్పులు చెల్లించుకుంటూ పోతా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ఈరోజు ఒకటే, ఎక్కడైనా ఏదైనా అంశం ఉంటే నేను వారిని కోరుతా ఉన్నాను. రాజకీయంగా నేను శ్రీధర్ బాబు గారు, మా ఆది శ్రీనివాస్ గారు, మేము అందరం కూడా సెక్రటరీ టెక్స్టైల్తో మాట్లాడి మన అవసరం ఏ విధంగా దాన్ని చేద్దాం. టెక్స్టైల్ పార్క్ కూడా మేమే తెచ్చిన అధ్యక్ష. ఆయన నేను పార్లమెంట్ సభ్యుడు, వారు శాసనసభ్యుడు క్యావూరు సాంబశివరావు గారు తీసుకొచ్చిన అధ్యక్ష. మీరు రాష్ట్రంలో టెక్స్టైల్ మంత్రి మీరు కూడా వచ్చినారు. ఎన్నడైనా మనం సానుకూలంగా మీరు రాష్ట్రానికి మనం అధికారంలో ఉన్నటువంటి టెక్స్టైల్ మంత్రి మనమే కాదు అధ్యక్ష, టెక్స్టైల్ పార్క్ కూడా మనం మన ఆత్మ. సో నేనేమడుగుతా ఉన్నంటే మీరు టెక్స్టైల్ పార్క్ సిరిసిల్లలో అంత పెద్ద వ్యవస్థ ఉండగా నేను వరంగల్కు చేయడానికి వ్యతిరేకిస్తలేను గౌరవ శాసనసభ్యుడు, ఎవరు ఏమనుకోవద్దు. కానీ అది వదిలిపెట్టి మీరు వరంగల్లో పోయి సూరత్లు ఉన్నలా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నా సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ నేతన్నల కొరకు మీరు కార్యక్రమం తీసుకోవాలి అధ్యక్ష. నేను గౌరవ పార్లమెంట్ సభ్యుడు ఇలా కేంద్ర మంత్రి సభ ద్వారా కోరుతా ఉన్నాం, ఇలా సిరిసిల్ల లాంటి ప్రాంతానికి ఒక టెక్స్టైల్ పార్క్, భారతదేశంలో తెలంగాణకు ఒక టెక్స్టైల్ పార్క్ ఇస్తే సిరిసిల్లకు తెమ్మని అడిగితే కనీసం ఇప్పటివరకు ఆలోచన కూడా చేయనటువంటి పరిస్థితులలో మరొకసారి సభ ద్వారా మీ ద్వారా కోరుతా ఉన్న గౌరవ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిని సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి ఇది ఫెడరల్ సిస్టంలో ఇద్దరికి కేంద్రము రాష్ట్రానికి సంబంధించిన సబ్జెక్ట్ అధ్యక్ష. ఈ యొక్క కంకర్డ్ లిస్టులో ఉన్నటువంటి చేనేత వర్గాలకు సంబంధించి న్యాయం చేసే విషయం లోపల కేంద్ర ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా సిరిసిల్లకు సంబంధించి మీరేం చేస్తారు చేయండి. గౌరవ శాసనసభ్యులతోటి మేము జిల్లా నాయకులం, రాజకీయానికి సంబంధం లే. మేము నేను ఒక గీతన్నగా నేతన్నగా గీతన్న నేతన్న అనేటువంటి ఒక తాల్మెల్తో నడిచే వ్యక్తులంగా తప్పకుండా వాళ్ళ పట్ల కన్సర్న్ ఉంది. వాళ్ళకి సహకారం చేయాలి, బలహీన వర్గాల శాఖ మంత్రి అనే ఆలోచన తప్ప రాజకీయం కాదు. మీరు అన్నట్టుగా అక్కడ ఏదో మీరు శాసనసభ్యులున్నారు కాబట్టి వాళ్ళ చేనేత ఏదైతే బతుకమ్మ చీరలు మానుకున్నాం అనేది తప్పు. వాళ్ళకు ప్రత్యామ్నాయంగా ఇవాళ జియో నెంబర్ ఒకటి తీసుకొచ్చి మొత్తం వస్త్ర ఉత్పత్తులు అన్నింటినీ కొనుగోలు చేయాలనేటువంటి విధంగా మేము వచ్చినాక జియో తీసుకొచ్చిన అందరికీ మీకు తెలుసు. ఆ విధంగా అక్కడ వారిని ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తప్పకుండా మీ కన్సర్న్, మాకున్నటువంటి బాధ్యత, మీలాంటి మార్గదర్శకత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకు తప్పకుండా సిరిసిల్ల చేనేత కార్మిక వర్గానికి సంబంధించి ఆనాటి నుంచి ఉన్నటువంటి సమస్యలు అన్నింటి మీద ఒక సమగ్రంగా చర్చ చేసి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని ఇచ్చి ఆత్మహత్యలు లేని నేతన్నలుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని, కేంద్రం కూడా సహకరించాలని కోరుతూ నమస్కారం తెలియజేస్తాను అధ్యక్ష. కన్క్లూడ్ చేయండి కేటీఆర్ గారు ప్లీజ్. స్పీకర్ సార్, ఐ థ్యాంక్ ద ఆనరబుల్ మినిస్టర్. మినిస్టర్ గారు
చాలా సహృదయంతో స్పందించినందుకు వారికి ధన్యవాదాలు సార్. వారు చెప్పినా మేము చెప్పినా ఒకటే చెప్తున్నాం సార్, ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 15 మంది, నేను ప్రభుత్వానికి లిస్టు కూడా పంపుతున్నాను సార్, 15 మంది చేనేత కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు. వారిని ఆదుకోమని చెప్పి నేను గౌరవనీయులైన మంత్రి గారికి, గౌరవ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అధ్యక్ష, సిరిసిల్ల విషయం వారు చెప్పారు, జియో నంబర్ 1 అన్నారు, చాలా సంతోషం అధ్యక్ష. జియో నంబర్ 1లో ఏం చెప్పినారు అధ్యక్ష, 365 రోజులు సిరిసిల్లలోని నేతన్నలకు, రాష్ట్రంలోని నేతన్నలకు పని కల్పిస్తామని చెప్పారు. 365 రోజులు మరి ప్రభుత్వం ఏర్పడి ఇది 8వ నెల. నేను వారిని కోరుతా ఉన్నా, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను, తప్పకుండా 365 రోజులు పని మీరు ఏదైతే గవర్నమెంట్ ఆర్డర్లో చెప్పారో కల్పించండి. మేము గతంలో ఉత్పత్తి చేసిన బతుకమ్మ చీరలు నాణ్యత లేవు అనే మాట మాట్లాడినారు. ఓకే అధ్యక్ష, మీరు ఒకవేళ అవి నాణ్యంగా అనిపించకపోతే అవి పాలియస్టర్ ఉత్పత్తులు. మేము ఆనాడు ఖర్చు పెట్టింది ఒక్కొక్క చీర మీద 330 రూపాయలు, 340 రూపాయలు, 1 కోటి మంది మహిళలకు ఇచ్చినాం అధ్యక్ష. ఒకవేళ ప్రభుత్వం దాన్ని మంచిగా ఇంకా మంచి క్వాలిటీ ఉంది ఇవ్వాలి, ఒక 500 రూపాయలు ఖర్చు అయినా, 600 రూపాయలు ఖర్చు అయినా మేము ఇంకెక్కువ పెడతామంటే వి వెల్కమ్ ఇట్, తప్పకుండా. బతుకమ్మ పథకం కాకపోతే ఇంకో పథకం పెట్టండి, మాకు అభ్యంతరం లేదు, మాకు ఎలాంటి డెసిషన్ లేదు, వి వెల్కమ్ ఇట్, వి రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అండ్ ద గవర్నమెంట్ తప్పకుండా ఈ విషయంలో మానవతా హృదయంతో స్పందించండి. వాళ్ళు చనిపోతూ ఉంటే మనం తప్పకుండా ఆదుకుంటే మంచిది, మీకే మంచి జరుగుతుంది, మీకే మంచి పేరు వస్తుంది. ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, గొల్లకుర్మ సోదరులకు కూడా మా ప్రభుత్వం ఉన్నాడు, మరి గొర్రెల పంపిణీ పథకం పెట్టాము, పెట్టి ప్రోత్సహించే ప్రయత్నం చేశాము. అందులో మన ముఖ్యమంత్రి గారు మాట్లాడితే తప్పులు జరిగినాయి అన్నారు, తప్పులేమన్నా జరిగింటే తప్పకుండా చర్యలు తీసుకోండి. ప్రభుత్వంలో ఒకనాడు రాజీవ్ గాంధీ గారు అన్నారని చెప్పి మన బట్టి విక్రమార్క గారు బడ్జెట్ స్పీచ్లో కూడా చెప్పారు, ఢిల్లీలో రూపాయి విడుదలవుతే కిందికి వచ్చేసరికి 15 పైసలే ఉంటుంది అన్నారు. ప్రభుత్వంలో ఎక్కడెక్కడన్నా లొసుగులు ఉంటాయి, ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం వచ్చింది, ఆధునిక సాంకేతికత వచ్చింది, తప్పకుండా చర్యలు తీసుకోండి. కమర్షియల్ ట్యాక్సెస్ అయినా, ఇంకో డిపార్ట్మెంట్లో అయినా ఏమైనా తప్పులు జరిగింటే, లొసుగులు ఉంటే మేము వద్దనట్లేదు అధ్యక్ష, 100% దట్ ఈస్ అ రెస్పాన్సిబిలిటీ. నిన్న సివిల్ సప్లైస్ మినిస్టర్ కూడా చెప్పారు, రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగిస్తామన్నారు, తప్పకుండా ప్రయోగించండి. మేమేమైనా గతంలో ఇన్కంప్లీట్గా వదిలిపెట్టిపోతే వీ వెల్కమ్ ద గవర్నమెంట్, వీల్ ఫుల్లీ కోఆపరేట్ విత్ ద గవర్నమెంట్ సార్, మాకు ఎలాంటి బేసిషన్ లేదు. కాకపోతే మీరు వాళ్ళకి మాట ఇచ్చారు 100 రోజుల్లో 2వ విడత గొర్రెల పంపిణీ అన్నారు, దయచేసి చేయండి. మా రిక్వెస్ట్ గొర్రెలు ఇవ్వకుండా డీడీలు ఇవ్వకుండా, డీడీలు మాత్రం ఇచ్చారు అది కాదు, తప్పకుండా గొర్రెలు ఇవ్వండి అని కోరుతా ఉన్నాం. హైదరాబాద్లో గతంలో కళ్ళు డిపోలు బంద్ చేసింది సార్, కళ్ళు దుకాణాలు బంద చేసిండే. మా ప్రభుత్వం వచ్చినాక వాటిని తెరిచినాం, చెట్ల పన్ను రకం మొత్తం మాఫీ చేసినాం, అదే మాదిరిగా ఆనాడు కేసులు లేకుండా జాగ్రత్తగా చూసుకున్నాము. దాంతోపాటు నీరా పాలసీ తెచ్చినాం, దాన్ని విస్తరించండి. రాష్ట్రంలో 15% రిజర్వేషన్ తెచ్చినాం గౌడన్నలకి, తప్పకుండా వైన్ షాపులో మీరు 25% చేస్తున్నారు, చేయండి. వీ వెల్కమ్ ఇట్, వీ సపోర్ట్ ద గవర్నమెంట్. ముదిరాజ్ సోదరులది కూడా మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష, ప్రభుత్వంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది బీసీ డి నుంచి ఏకి మారుస్తామని చెప్పారు, తప్పకుండా చేయండి. వీ వెల్కమ్ ఇట్, వీల్ ఆల్సో కోఆపరేట్ విత్ యూ. అదే మాదిరిగా మీరు చెప్పారు అధ్యక్ష ఏమని, మేము మత్స్య సంపద పెంచాం అధ్యక్ష, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్లాండ్ ఫిషరీస్లో భారతదేశంలో 1 స్టేట్గా తెలంగాణను చేసి చూపెట్టినాం, దానివల్ల మత్స్య సంపద పెరిగింది, గంగపుత్ర సోదరులకు లాభం జరిగింది, ముదిరాజ్ సోదరులకు లాభం జరిగింది. తప్పకుండా నేను వారిని కోరుతా ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి గారిని, మీరు చెప్పారు బీసీ డి నుండి ఏకి మారుస్తామన్నారు, ఇంకా ఫిషరీస్ని ఎక్స్పాండ్ చేస్తామన్నారు, తప్పకుండా చేయండి, వీల్ వెల్కమ్ ఇట్. బీసీ కులగణన పూర్తి చేస్తామని చెప్పారు, తప్పకుండా చేయాలని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. స్థానిక సంస్థల ఎన్నికల గురించి వింటా ఉన్నాం, మరి బీసీ కులగణన పూర్తి చేసి పెడతారా, ముందే పెడతారా, ఎప్పుడు ప్రారంభిస్తారు కులగణన, ఎందుకంటే పోయిన సెషన్లో మీరు చెప్పారు ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. నేను చివరిగా మళ్ళొకసారి బీసీ వెల్ఫేర్ విషయంలో చెప్తా ఉన్నా అధ్యక్ష, దయచేసి నేతన్నలు కానీ ఇతరులు కానీ తప్పకుండా వారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, మీరు గిరిజన కుటుంబాలకి రాష్ట్రంలో మీరు చెప్పారు 12 లక్షల రూపాయలు అభయహస్తం పథకం కింద, సేమ్ దళితులకు అంబేద్కర్ అభయహస్తం మాదిరిగా గిరిజనులకు కూడా 12 లక్షలు ఇస్తామని చెప్పారు, నిలబెట్టుకోండి, రీఅప్రోప్రియేట్ చేయండి, కావాలంటే ఏదైనా పథకంలో కోత పెట్టండి, తప్పకుండా దానికి కూడా నిధులు కేటాయించాలని నేను కోరుతా ఉన్నాను. ఇంకొక స్పష్టత కూడా ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మేము 4.5 లక్షల ఎకరాలకి పోడు భూములకు పట్టాలు ఇచ్చినాం, రైతు బంధు కూడా ఇచ్చాం, మరి మీరు రైతు భరోసా కంటిన్యూ చేస్తారా చేయరా, ఆ పోడు భూములకు దయచేసి చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు చెప్పారు గిరిజన విద్యార్థులకు 10th పాస్ అయితే 5,000, ఇంటర్ పాస్ అయితే 10,000, డిగ్రీ పీజీ పాస్ అయితే 25,000 ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు, తప్పకుండా దాన్ని కూడా నిలుపుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మైనారిటీల విషయంలో మీరు చెప్పారు మీరు 6 నెలల్లోనే కులగణన పూర్తి చేస్తామన్నారు, కంప్లీట్ చేస్తున్నారు సార్, ఇంకో 15 మినిట్స్లో కంప్లీట్ చేస్తాను సార్. మైనారిటీ సబ్ ప్లాన్ అన్నారు, నేను వారిని కోరుతా ఉన్న ప్రభుత్వాన్ని తప్పకుండా మైనారిటీ సబ్ ప్లాన్ కూడా తీసుకురండి, వీ విల్ ఆల్సో సపోర్ట్ యూ. మీరు ఇమామ్లకు మౌజంలకు ఫాస్టర్లకు కూడా ఇస్తామన్నారు, 10,000 రూపాయల చొప్పున నెలకు గౌరవ వేతనం ఇస్తామన్నారు, ఇవ్వాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. మైనారిటీలకు బడ్జెట్ 4,000 కోట్లు పెంచుతా ఉన్నారు, కేసీఆర్ గారు 2,200 దాకా తీసుకొచ్చారు, మీరు 4,000 చేస్తామన్నారు, చేయండి, రీఅప్రోప్రియేట్ చేయండి. మరి మైనారిటీ మినిస్టర్ లేరు,
మినిస్టర్ని కూడా ఇవ్వండి, చీఫ్ మినిస్టర్ గారు మైనారిటీని ఒకరిని మినిస్టర్ని చేయండి. ఇది భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు భారతదేశంలో ఎన్నోసార్లు వచ్చినాయి. మొట్టమొదటి ప్రభుత్వం ఇది, మైనారిటీ మినిస్టర్ లేని మొదటి ప్రభుత్వం. దయచేసి మైనారిటీలకు రిప్రజెంటేషన్ గవర్నమెంట్లో ఇవ్వండి అని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. నేను ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా అధ్యక్ష, నేను మళ్ళీ కోరుతా ఉన్నా, ఇందాక సీఎం గారు లేరు వారిని నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, మనము మన రాష్ట్రాన్ని ఖర్చు చేయకూడదు. మీరు రేపు మళ్ళీ అమెరికా పర్యటనకు పోతా ఉన్నారు, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ రేవంత్ రెడ్డి గారు. డెఫినెట్గా మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి. ఐదేళ్ళు రేవంత్ రెడ్డి గారు మీకు అనుమానం వద్దు, ఐదేళ్ళు మీరు ముఖ్యమంత్రిగా అక్కడే కూర్చోవాలి, ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని కోరుతున్నాను తప్ప వేరే అనట్లేదు. తప్పకుండా మీకు నేను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ అమెరికా టూర్ ఆల్సో, తప్పకుండా ఆ విషయంలో కూడా మీకు సహకరిస్తాం. కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం మంచిది కాదు. రాష్ట్రం దివాలా తీసిందని, రాష్ట్రం బాగాలేదని ఇందాక మీరు రాకముందు చాలా చెప్పాను నేను. తప్పకుండా మీరు దయచేసి మరింత ఎఫర్ట్ పెంచాలని చెప్పి కూడా, మరి చేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అధ్యక్ష, రాష్ట్ర సంపద సృష్టించాలి అంటే ప్రగతిశీల పాలసీస్ ఉండాలి. ఇప్పటిదాకా కొత్త పాలసీస్ రాలేదు. ఐఎమ్ ష్యూర్ ద గవర్నమెంట్ ఈస్ వర్కింగ్, ఐఎమ్ నాట్ అట్ ఆల్ డిస్ప్యూటింగ్ దట్ దే ఆర్ నాట్ వర్కింగ్, దే ఆర్ వర్కింగ్ హార్డ్. కొత్తగా గవర్నమెంట్లోకి వచ్చారు, చిన్న వయసులో వారికి అవకాశం వచ్చింది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ కష్టపడుతున్నారు, మంచి పాలసీలు తెండి, వీ వెల్కమ్ ఇట్. స్కిల్ యూనివర్సిటీ అన్నారు, వీల్ వెల్కమ్ ఇట్. అదే మాదిరిగా పురోగమన, ప్రోగ్రెసివ్ పాలసీస్ తెండి, ప్రగతిశీల పాలసీస్ తెండి. కానీ తిరోగమన నిర్ణయాలు కరెక్ట్ కాదు. నేను ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాను, MA&UD కూడా వారి దగ్గర ఉంది కాబట్టి చెప్తా ఉన్నాను. ఒరిజినల్గా మేము డిజైన్ చేసింది ఏంటి సార్ అంటే, ఎయిర్పోర్ట్కి 3 రకాల కనెక్టివిటీ ఉండాలి మెట్రో అని డిజైన్ చేశాం. అందులో మొదటి ఫేజు శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్, శంషాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ మీదుగా ఎందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసినామంటే ఒకటే కారణం, ఎందుకంటే అందులో ల్యాండ్ అక్విజిషన్ లేదు. ఏమైందంటే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ORR ప్లాన్ చేసినప్పుడు గౌరవనీయులు జైపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, మా సబితా ఇంద్రారెడ్డి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఆనాడు ORR డిజైన్ చేసినప్పుడు జైపాల్ రెడ్డి గారు ఏం చెప్పారు, రాజశేఖర రెడ్డి గారు ఏమని చెప్పారు, చాలాసార్లు చెప్తూ ఉంటారు సబితక్క. ఆ రోజు ఒక మాట చెప్పారు, 500 ఫీట్ల రోడ్ ఎందుకు అని మాట్లాడితే, లేదు లేదు ముందు చూపుతో మనం చేయాల్సిందే, అందులో రైల్ కారిడార్ కూడా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్నారు, చేయాలన్నారు. ముఖ్యమంత్రి గారు, మేము తీసుకోవడానికి కారణం అక్కడ ORR కి శంషాబాద్కి తీసుకొని పోవడానికి మేము మైండ్ స్పేస్ నుంచి తీసుకున్న కారణం ఏంటంటే, 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు, నిరంతరం ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ORR కూడా కంజెస్టెడ్ అయింది, మీరు తిరుగుతుంటారు, మీరు కూడా మీకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏమంటే అధ్యక్ష, మేము 3 రకాల మార్గాలు డిజైన్ చేశాం. ఒకటి మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ దాకా, రెండవది ఫలక్ నుమా మీదుగా డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి, ఈరోజు వారు ఏదైతే P7 రోడ్ అంటున్నారో దాని మీదుగా, మూడవ మార్గం కూడా హయాత్ నగర్ నుంచి అటు నుంచి కూడా తీసుకోవాలనుకున్నాం. మాకేం అభ్యంతరం లేదు, మీరు రద్దు చేశారు సరే, మీ ఇష్టం, ప్రభుత్వం మీది, మీరు నడపండి, మేము వద్దనట్లేదు. కానీ మేము తీసుకున్న దానికి కారణం చెప్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. ORR మీద అయితేనేమో రైల్ కారిడార్ ఆల్రెడీ ఉండింది, 0 ల్యాండ్ అక్విజిషన్, ఫాస్ట్గా చేయొచ్చు, 2 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏమైనా ఏం కోరుకుంటాం అధ్యక్ష, ప్రజలతో శభాష్ అనిపించుకోవాలని కోరుకుంటాం. మేము కూడా అట్లే అనుకున్నాం, తొందరగా పూర్తి చేసి ప్రజలతో శభాష్ అనిపించుకోవాలి, మంచి పని చేయాలనుకున్నాం. ముఖ్యమంత్రి గారు నేను అడుగుతా ఉన్నాం, టెండర్ కూడా పూర్తయింది, రద్దు చేశారు, పునఃపరిశీలించండి, అవకాశం ఉంటే పునఃపరిశీలించండి, వద్దనుకుంటే మీ ఇష్టం. అధ్యక్ష, ఇంకొక మాట, ఫార్మాసిటీ రద్దు చేశామన్నారు. ఫార్మాసిటీ రద్దు విషయంలో కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అధ్యక్ష, దయచేసి పునఃపరిశీలించండి. ఎందుకంటే ద ల్యాండ్ అక్విజిషన్ వాజ్ కండిషనల్. అందులో ఏం చెప్పాము అధ్యక్ష, ఫార్మాసిటీ కోసమే భూసేకరణ చేస్తున్నామని భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి తీసుకున్నాము, మీరు ఇతర అవసరాలకు ఆ భూమిని వాడే పరిస్థితి ఉండదు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, ఇది మీరు లీగల్ అడ్వైస్ తీసుకోండి. అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ రేవంత్ రెడ్డి గారు, లీగల్ అడ్వైస్ తీసుకోండి, ఎందుకంటే చట్టపరమైన ఇబ్బందులు రాకూడదు. మీ ఆలోచన ఎట్లా ఉన్నా భూసేకరణ విషయంలో మల్లెడ్డి రంగారెడ్డి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష, మల్లెడ్డి రంగారెడ్డి గారిని నేను కోరుతా ఉన్నా, మీరు లేవనెత్తారు కాబట్టి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష, వారిని ఆర్డర్లో పెట్టండి మరి అధ్యక్ష. నేనేమన్నా అంటే అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ఏమంటే, ఫార్మాసిటీ రైతులకు ఇచ్చిన మాట చేస్తున్నాను సార, ఫార్మాసిటీకి ఇచ్చిన మాట. ఫార్మాసిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది అంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు MP అధ్యక్ష, వారు చెప్పారు, అదేవిధంగా కోదండ్రెడ్డి గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు కూడా చెప్పారు అధ్యక్ష, ఫార్మాసిటీ భూములు తిరిగి వెనక్కి ఇస్తాము అని స్పష్టంగా చెప్పారు. మేమేం అడుగుతున్నాం అధ్యక్ష, ఫార్మాసిటీ భూములు రేవనండి సార్, ఇదేం సార్ ఇది మొత్తము కంక్లూడ్ చేయమని చెప్పండి సార్, ఇది 1 hour 50 minutes సార్. సార్ అధ్యక్ష, ఐఎమ్ మేకింగ్ కన్స్ట్రక్టివ్ సజెషన్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి గారు, సీఎం గారు, నేను అడిగేది మీరు లీగల్గా అడ్వైస్ తీసుకోండి. ఎందుకంటే చట్టము ఆనాడు మనము భూసేకరణ చేసింది ఒక కండిషన్ మీద, దాది కాకుండా దీన్ని దేనికి పెట్టినా కూడా మీరు న్యూయార్క్ చేస్తామని శురమని చెప్పారు, ఆడ న్యూయార్క్ చేయండి,
యువతల లండన్ చేస్తామంటున్నారు మూసీని, చేయండి వద్దంటలేము. యువతల టోక్యో కూడా చేస్తాం మీరు షాబాద్ అంటే చేయండి మేము వద్దంటలేము. కానీ ఆ చట్టం ఒకసారి చూసుకోండి, ఒక్కటి చూసుకోమని నేను కోరుతా ఉన్నా. ఫార్మాసిటీ భూములు తిరిగి ఇస్తామన్నారు స్పీకర్ సార్. సభను తప్పుదోవ పట్టించడానికి లేదా రైతులను రెచ్చగొట్టడానికి మీరు ఇచ్చిన దాదాపుగా 2 గంటల సమయాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనే ప్రయత్నం వారు చేస్తున్నారు. వారు సూచనల ముసుగులో మోసమనే ప్రణాళికను పకడ్బందీగా ప్రజల మెదళ్ళలో చొప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను తమరి ద్వారా వారికి చేసే సూచన ఏంటంటే, 10 సంవత్సరాలు పరిపాలన చేసారు, మీ అనుభవాలు మీకున్నాయి, మీ వల్ల ప్రజలకు కూడా కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఆ ప్రజల అనుభవాల మేరకే ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు. 10 సంవత్సరాలు ఏలిన మీరు 10 నెలలు కూడా పూర్తి చేసుకుని ప్రభుత్వం మీద కొన్ని 100ల ఆరోపణలు చేస్తున్నారు, నాకేం అభ్యంతరం లేదు, అది మీ విజ్ఞత, మీ అవగాహన. అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి, బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పిండ్రు, నాకేం అభ్యంతరం లేదు. చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినమన్నారు. 2017-18లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట, అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవమో కాదా? తమరి ద్వారా వారిని నేను ఏమాటగా తలుచుకున్నా అంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా వారు చెప్పాలి, నెంబర్ 1 అధ్యక్ష. నెంబర్ 2, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా? ఓసారి రికార్డులు చూసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా ఎయిర్పోర్టుకు మెట్రో రైల్ గురించి చాలా విషయాలు వారు మాట్లాడినరు, దాన్ని మళ్ళా ఇంకొక సందర్భంలో నేను వివరంగా నేను చెప్తాను దాని మీద. కానీ వారిని నేను అడిగే ప్రశ్న, MMTS శంషాబాద్ దగ్గర ఉమ్నాబాద్ వరకు MMTS వచ్చింది, కేంద్ర ప్రభుత్వము MMTSను ఎయిర్పోర్టు లోపలికి అనుమతించండి, ఈ 2.5 కిలోమీటర్లు MMTSను ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తే సామాన్యమైన పేదలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది, హైదరాబాద్ మహానగరాన్ని నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు MMTS ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 7 సంవత్సరాలు 2.5 కిలోమీటర్లు భూమి ఆ మెట్రో ఆ MMTS నిర్మించడానికి అడిగితే మేము ఇవ్వము, ఈ పథకమే అక్కర్లేదు అని MAUD మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు MMTS నిర్మిస్తామంటే వద్దని తిరస్కరించిన మాట వాస్తవమా కాదా? ఒకవేళ మీరు కాదు అంటే ఆ వివరాలు అన్నీ కూడా తీసుకొచ్చి సభలో పెట్టి సభ ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా వారు ఎందుకోసం MMTS పేదలకు ఉపయోగపడే జస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉమ్నాబాద్ నుంచి ఎయిర్పోర్ట్ లోపలికి అనుమతి ఇవ్వకపోవడానికి గల కారణము, దీని వెనకాల ఉన్న కుట్ర, దీని వెనకాల ఉన్న ఆర్థిక రాజకీయ ప్రయోజనము ఏందనేది కూడా ఈరోజు తెలంగాణ ప్రజలకు తెలియాలి. 3వది, ఈరోజు ముచ్చర్ల దగ్గర భూసేకరణకు సంబంధించి
వారికి వారే ఊహించుకుంటుండ్రు, వారికి వారే కాయించుకుంటుండ్రు, వారికి వారే రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, వారికి వారే భూసేకరణలో కండిషన్స్ పెట్టినమంటుండ్రు. మళ్ళీ ఇవన్నీ చెప్తూనే మీరు న్యూయార్క్ చేయండి, మీరు డల్లా చేయండి, నేను ఎప్పుడూ మీలాగా ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తాని, వరంగల్ని లండన్ చేస్తాని, కరీంనగర్ని న్యూయార్క్ను చేస్తాని ఇట్లాంటి అబద్ధాలు నేను ఎప్పుడు చెప్పలే. ట్యాంక్ బండులో నీళ్లను కొబ్బరి నీళ్ళలాగా చేసి ఎత్తుకొని తాగేటట్టు చేస్తాను నేను ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. నేను స్పష్టంగా తమరి ద్వారా వారికి ఏమైనా అనుమానం ఉంటే ఈరోజు అక్కడ భూసేకరణకు సంబంధించి ఫార్మాసిటీతో పాటు అలైడ్ ఇండస్ట్రీస్ కోసం భూసేకరణ చేస్తున్నాం నోటిఫికేషన్లు ఇచ్చిండ్రు. కావాలంటే ఆ నోటిఫికేషన్ నేను అధికారులకు చెప్పి తెప్పిస్తాను. దాంట్లో ఉన్న కండిషన్స్ ఏంది, ఏ మేరకు అక్కడ భూసేకరణ జరిగింది, భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిండ్రు అనే దాన్ని నేను స్పష్టంగా వారికి చెప్తాను అధ్యక్ష. ఈరోజు అజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా ఆనాడు ఇండస్ట్రీస్ పర్పస్కు అదర్ పర్పస్కు గవర్నమెంట్ ఇచ్చింది. ఈనాడు ఈ ప్రభుత్వము వాటిని మొత్తం రెసిడెన్షియల్ కింద మార్చుతామని పాలసీ మార్చుకోలేదా అధ్యక్ష? దాంతో భూమి భూసేకరణ భూమి అంతా బద్దలైపోయిందా? ఈరోజు ప్రభుత్వం ఫార్మ్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్తో పాటు అక్కడ నేను తమ ద్వారా వారికి ఈ మహానగరంలో పెట్టుబడులు పెట్టే పెద్ద కంపెనీలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే సంస్థలకు నేను చెప్పదలుచుకున్నా. అక్కడ స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రేపు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించబోతున్నాం, ఇంతగా ప్రోత్సహిస్తామని చెప్పిండు కదా. ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి భాగస్వామ్యం చేయండి. ఈరోజు హైటెక్ సిటీ దగ్గర ఉన్న నేషనల్ అకాడమిక్ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC మేము అక్కడికి షిఫ్ట్ చేసి పెద్ద ఎత్తున స్కిల్ సెమీ స్కిల్డ్ అందరికీ నిరుద్యోగ యువకులకు నేర్పించాలి అక్కడికి, దాన్ని బదిలీ చేసి అక్కడ పెద్ద ఎత్తున వ్యవస్థను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. దాన్ని ప్రోత్సహించడానికి దాంట్లో ఆ కార్యక్రమాలలో పాల్గొనడానికి మీరు ముందుకు రండి. నేను హెల్త్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తా అని చెప్పిన స్పోర్ట్స్ యూనివర్సిటీస్, ఈరోజు యువకులు గంజాయి అని డ్రగ్స్ అని ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకక వ్యసనాలకు లోనయ్యి తప్పుదోవ పడుతున్నారు. కాబట్టి తెలంగాణ సమాజంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఒక సాంకేతిక నైపుణ్యం నేర్పించి ఈ రాష్ట్రం ఈ దేశంలోనే కాదు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి వివిధ దేశాలకు వెళ్ళి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందాలి అని చెప్పి అక్కడ స్కిల్ యూనివర్సిటీతో పాటు ఇతర దానికి సంబంధించిన నైపుణ్యం కలిగిన విద్యా అవకాశాలు కల్పించే యూనివర్సిటీలకు నేను అక్కడ అవకాశం ఇస్తా అని చెప్పిన అధ్యక్ష. అదేవిధంగా హెల్త్ టూరిజం, ఈరోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి ఇతర దేశాల నుంచి ఆయా దేశాలలో వైద్య పరిస్థితులు లేక అక్కడ వసతులు లేక ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా హెల్త్ సిటీగా డెవలప్ అయిన హైదరాబాద్కి వేలాది మంది ఇక్కడికి రావాలనుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు ఇక్కడ ఉన్న అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి బంగ్లాదేశ్కో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే ప్రతిరోజు వేలాది మంది ఈరోజు ఇక్కడికి వచ్చి వైద్యం పొందాలి అని వస్తున్నారు అధ్యక్ష. అందుకోసం నేను హెల్త్ టూరిజం హబ్ను తయారు చేసి అక్కడ 1000 ఎకరాల ప్రపంచ స్థాయి వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసే సంస్థలను పిలిచి ఇక్కడ హైదరాబాదు నగరంలో ఉన్న పెద్ద పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులతో పాటు పేదలకు అతి తక్కువ ధరతో వైద్యాన్ని అందించడానికి అన్ని రకాలుగా ఎన్నెన్ని డిసీజులు ఉన్నాయో వాటన్నిటి కూడా స్పెషలైజ్డ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయాలని అక్కడ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అదేవిధంగా స్పోర్ట్స్ అండ్ గేమ్స్, చిన్న చిన్న దేశాలు ఒలింపిక్స్ లాంటి పోటీలలో వాళ్ళు ఎన్నో పథకాలు తీసుకెళ్తారు. 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశము కాంస్య పథకం వస్తే కూడా దేశమంతా 100 కోట్ల మంది చప్పట్లు కొట్టే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఎందుకు అధ్యక్ష? ఒకనాడు ఏషియన్ గేమ్స్ గచ్చిబౌలిలో మనం నిర్వహించుకున్నాం అధ్యక్ష. అంతర్జాతీయ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించుకున్న హైదరాబాద్ రాష్ట్రము తెలంగాణ ఈరోజు ఆనాడు నిర్మించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈరోజు మనము అసలు ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా తాగుబోతులకు అడ్డాగా ఈ స్టేడియంలు అన్నీ మారుతున్నాయి. అందుకే ఈరోజు ఉన్న స్టేడియంలతో పాటు అక్కడొక్కడు స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ దేశంలో ఉండే యువకులకు అందరికీ ఇక్కడ శిక్షణ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని మేము అక్కడ ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష ఇదే కాదు, ఈరోజు BCCI క్రికెట్ ప్రపంచంలో ఎంత పాపులరో మీకు తెలుసు. సిరాజ్ మన్ననే వరల్డ్ కప్లో మన హైదరాబాద్ నుంచి 12th క్లాస్ చదువుకున్న యువకుడు
పెద్దగా చదువు, పీజీలు పిహెచ్డీలు డాక్టరేట్లు చేయకపోయినా ట్వెల్త్ క్లాస్ చదువుకున్నా ఒక హైదరాబాద్ నగరం నుంచి ఒక సామాన్యమైన కుటుంబంలోంచి వచ్చిన సిరాజ్ క్రికెట్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించి కప్పు గెలిపించుకొని వస్తే ఈరోజు మినహాయింపులు, రేపు క్యాబినెట్లో చెప్పిన నేను అతనికి అన్ని మినహాయింపులు ఇచ్చి అతనికి ఒక గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం ఇవ్వాలని నిఖత్ జరీన్ మనకు ఒలింపిక్స్లో మెడల్ తీసుకొస్తే ఆవిడకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోతే క్యాబినెట్లో పెట్టి రేపటి క్యాబినెట్లో నిఖత్ జరీన్కి ఒక గ్రూప్ వన్ స్థాయి ఒక డిఎస్పీ స్థాయి ఉద్యోగాన్ని ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వాలని చెప్పి ఇవాళ యువకులకును క్రీడల వైపు ప్రోత్సహించాలన్న ఆలోచనతో అక్కడ ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ ఒక స్పోర్ట్స్ హబ్ చేయాలనుకుంటున్నాం అధ్యక్ష. బీసీఐసీఐతో మాట్లాడి అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ నిర్వహించడానికి అక్కడ ఒక స్టేడియం నిర్మించడానికి బీసీసీఐతో నేను మాట్లాడిన అధ్యక్ష. ఈ విధంగా ఒక్కొక్కటి 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 ప్రపంచ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలు కలిగిన అన్నింటినీ ఆ ముచ్చర్ల ప్రాంతంలో తీసుకొచ్చి ఈరోజు ఫార్మా వార్ సిటీ అన్నారు, నేనన్న ఫార్మా విలేజ్లు అన్న. పొల్యూటెడ్ ఇండస్ట్రీని మొత్తం తీసుకొచ్చి ఒక 25,000 ఎకరాలలో పెడితే వారు అమెరికాలో చదువుకొని వచ్చిన వారికి తెలుసు, నెవార్క్ ఎయిర్పోర్ట్ పక్కన ఇట్లనే అన్ని పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే లాస్ట్గా నగరమే మొత్తం తరలిపోవాల్సిన పరిస్థితి వస్తే ఆ ఇండస్ట్రీని ఇంకెక్కడికో పంపించరు. అది ఎందుకు అధ్యక్ష? మీకు నాకు వారికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, వారు దిక్షిణ ప్రాంతంలో వారికి ఎంత పరిచయం ఉందో. ఒక సిరీస్ కంపెనీ 30 ఎకరాలలో ఉంటే కొన్ని 1,000 ఎకరాల ప్రాంతంలో కలుషితమైపోయి బోర్ వేసుకుంటే ఆ నీళ్లతో అన్నం వండుకుంటే వెనకటికి సారె పెట్టుకొస్తే పసుపు బియ్యం వండుకు వండేటోళ్ళు తెలుసు కదా, పచ్చగా ఎల్లోగా. అట్లా సామాన్యులు ఆ బోర్ నీళ్లతో వంట వండుకుంటే పసుపు బియ్యం వండుకొని తిన్నట్టుగా ఉండి ఆ ఏరియాల కలుషితం కేవలం 30 ఎకరాలలో ఉన్న సిరీస్ ఫ్యాక్టరీతో మొత్తం చైతన్యపురి దిల్చుకున్నారు, ఆ ప్రాంతం ప్రాంతమే పూర్తిగా కలుషితం అయిపోయింది అధ్యక్ష. ఆ ఫ్యాక్టరీని తొలగిస్తే కానీ తొలగించినాక ఈరోజు కూడా ఇంకా భూమిలో ఆ కలుషితం ఇంకా కొనసాగుతూనే ఉంది అధ్యక్ష. అందుకే నేను ఆ ఏరియాలో ఇట్లాంటి పొల్యూటెడ్ ఇండస్ట్రీ కాకుండా జినోమ్ వ్యాలీలో ఏదైతే ఫార్మా రిలేటెడ్ ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఫార్ములేషన్స్ అంటే ట్యాబ్లెట్స్ చేసేటి ఉన్నాయో, R&D ఉందో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఇప్పుడు IDPL బంద్ అయిపోయింది అధ్యక్ష, ఇట్లాంటివి అన్నిటిని కూడా అక్కడ ఒక 4,000 ఎకరాలలో ఒక అద్భుతంగా ప్రపంచానికి ఇవాళ వ్యాక్సిన్, కోవిడ్ వ్యాక్సిన్ ఎవరు తయారు చేసింది అధ్యక్ష? ప్రపంచంలో 4 వ్యాక్సిన్లు ఉంటే 3 వ్యాక్సిన్లు మనం తయారు చేసినాం అధ్యక్ష. భారతదేశంలో 4 వ్యాక్సిన్లు వస్తే 3 మన దగ్గర ఉన్నాయి, ఒకటి పూణే నుంచి వచ్చింది. సో ఈరోజు ఫార్మాకి మనం అధ్యక్ష, అదేవిధంగా మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఉన్నారు, ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ప్రపంచాన్నే ఏలుతుంది, ఈరోజు ఏం కావాలన్నా అద్భుతాలు సృష్టిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈరోజు అగ్రికల్చర్కి సింక్రనై అగ్రికల్చర్ కూడా మొత్తం దాన్ని అనుసంధానం చేసి ఇతర వృత్తులకు అనుసంధానం చేసి ఈరోజు ప్రపంచం అంతా ఐటీ రంగం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అటువైపు వెళ్తున్నది అధ్యక్ష. అక్కడ 200 ఎకరాలలో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ను పెట్టి ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన సంస్థలను అక్కడ తీసుకొచ్చి అక్కడ ఏర్పాటు చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. రోజుకు 18 గంటలు అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మేము సంప్రదిస్తూ ముందుకెళ్తున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మేము చర్చించుకునేటప్పుడు ఏదో ప్రశ్న వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు కేటీఆర్కు పోలిక ఏంది అని ఎవరో ఇట్లా వాళ్ళు మాట్లాడుతా ఏదో అడిగింది అధ్యక్ష మా మంత్రి గారికి. అంటే ఒక ఆయన సమాధానం చెప్పిండు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కేటీఆర్ గారు 100% ఆర్టిఫిషియల్, 0 ఇంటెలిజెన్స్ అని చెప్పిండు అధ్యక్ష. సో ప్రభుత్వం చేస్తున్న పనులను మీరు ఎప్పుడైనా మీరు అడగొచ్చు, మీరు చెప్పొచ్చు, మీరు ప్రభుత్వం చేస్తున్న పనులను వివరాలు తెలుసుకోవచ్చు. ప్రతిపక్షం చెప్పడానికి మాకేం అభ్యంతరం లేదు, కాబట్టి ఇవాళ ఆ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన నగరంగా వారు ఏదైతే మెట్రో రైల్ గురించి చెప్పినరో నేను ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా అధ్యక్ష, అంతర్జాతీయ ఎయిర్పోర్టు నుంచి ముచ్చర్లలో ఈరోజు నిర్మించబోయే 4th సిటీ అధ్యక్ష, హైదరాబాద్, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ, ఇప్పుడు ముచ్చర్లలో 4th సిటీని మేము ఈరోజు ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఆ 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష. ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్ సిటీ, సైబరాబాద్ సిటీ ఈజ్ ఈక్వల్ టు 4th సిటీ, 4th సిటీనే అవర్ ఫ్యూచర్ సిటీ అధ్యక్ష.
ఇవాళ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో తేవడమే కాదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నుంచి ముచ్చర్లలో నిర్మించబోయే ఒక గొప్ప నగరానికి మెట్రో రైలు రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ప్రపంచమంతా ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని అంటే అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలి. వైద్యం కావాలంటే అక్కడికి రావాలి, ఉద్యోగం కావాలంటే అక్కడికి రావాలి, స్కిల్ నేర్చుకోవాలంటే అక్కడికి రావాలి, అంతర్జాతీయ క్రికెట్ పోటీలు జరగాలంటే అక్కడికి రావాలి, గల్ఫ్ క్లబ్ ఆడాలి అనంటే వాళ్ళంటి శ్రీమంతులు ఆడుకునే గల్ఫ్ అని ఉన్నది కదా అధ్యక్ష, మేము మాకు తెలియదు మేము ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళం కానీ వాళ్ళ శ్రీమంతుల కోసం పెట్టుకునే గల్ఫ్ ఉంది కదా అధ్యక్ష, దానికి కూడా పెద్దలు సురేందర్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి మీ నేతృత్వంలో ఓ 200 ఎకరాలు అక్కడ ఇస్తాము, ఈ అంతర్జాతీయ పెట్టుబడులకి ఇవన్నీ కూడా ప్రామాణికంగా ఈరోజు చర్చిస్తున్నారు, మీరు గల్ఫ్ క్లబ్ కూడా అక్కడ డెవలప్ చేయండి అని పెద్దలు సురేందర్ రెడ్డి గారిని, ఎందుకంటే హైదరాబాద్ గల్ఫ్ క్లబ్, హైదరాబాద్ రేస్ క్లబ్బు ఇట్లాంటి గొప్ప గొప్ప వాటిని వారు ప్రారంభించి వారు అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళిండ్రు, వాటిని సక్సెస్ చేసిండ్రు, వారి అనుభవం మన రాష్ట్రం ఉపయోగించుకోవాలని చెప్పి ఈరోజు అక్కడ గల్ఫ్ క్లబ్ కూడా మనము ప్రణాళికలు చేస్తున్నాం అధ్యక్ష. ఇవన్నీ 7 నెలల్లోనే మేము ఏమీ చేయలేదన్నట్టుగా పూర్తిగా వైఫల్యం చెందినాం అన్నట్టుగా ఏంటి అధ్యక్ష ఇది? మీ 10 ఏళ్ళ అనుభవం, మీ విదేశాలలో చదువుకున్న పరిజ్ఞానం తెలంగాణ ప్రజలకు ఉపయోగించండి, ఎంతసేపు ఉన్నా రాజకీయ ప్రయోజనమేనా? రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకేం లేదా? ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, నేను మిత్రుడికి చెప్తున్నా ఎన్నికలు అయిపోయినాయి, అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది, ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజలకు ఇప్పుడు మనం తిరిగి ప్రతిపక్షంలో మీరు పోషించాల్సిన పాత్ర మీరు పోషించండి, పాలక పక్షంలో మేము చేయాల్సిన నిర్ణయాలు మేము చేస్తాము, మాకు పాలసీ లేదు పాలసీలు తేలేదు అంటున్నారు, ఇంతవరకు 10 ఏళ్ళు ఉన్నారు మీరు, ఎనర్జీ పాలసీ తెచ్చిండ్రా, టూరిజం పాలసీ తెచ్చిండ్రా, డెవలప్మెంట్ పాలసీ తీసుకొచ్చిండ్రా, అగ్రికల్చర్ పాలసీ తీసుకొచ్చిండ్రా, ఏదైనా ఒక పాలసీ ఇప్పటి వరకు 10 సంవత్సరాలలో మీరు తీసుకొచ్చిన ఒక పాలసీ చెప్పండి. అదొక్కటి మాత్రం వచ్చింది, ఇంకా నేను అనదలుచుకోలేదు, అంత లోతుకు వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే అనవసరమైన విషయాలు సభలో మనం ఎక్కువ చర్చించడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి అధ్యక్ష వారికి ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, అనుకోకుండా అవకాశం వచ్చింది, 10 సంవత్సరాలు మంత్రిగా కొనసాగిండ్రు, సంతోషపడుండ్రి, తెలంగాణ సమాజం ఇంత ఇచ్చింది మీకు. వారు ఒక అలిశెట్టి ప్రభాకర్ గారి గురించి ఒక వారు కోట్ చేసినట్టు ఉన్నారు, నేను వస్తా విన్నాను అధ్యక్ష, సేమ్ అదే అలిశెట్టి ప్రభాకర్ గారు కూడా ఒక మాట చెప్పిండ్రు అధ్యక్ష, అది చెప్పి నేను మళ్ళా దీని మీద వివరణ ఇచ్చినప్పుడు మిగతా డీటెయిల్ చెప్తా. అదే అలిశెట్టి ప్రభాకర్ గారు ఇంకొక మాట కూడా చెప్పిండ్రు అధ్యక్ష, ఒక అడవిలో గుంటనక్కనంట ప్రమాణ స్వీకారం చేసిందట, ఇక ముందు మిమ్మల్ని ఎవరిని మోసగించనని, అడవిలో గుంటనక్క ప్రమాణ స్వీకారం మిమ్మల్ని ఎవరిని మోసగించనని చేస్తే గుంటనక్కని ఎవరన్నా నమ్ముతారా అధ్యక్ష? 10 సంవత్సరాలు ఏలి ప్రజల్ని మోసం చేసి ఇవాళ వారు అక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, ఈ ప్రభుత్వం తెలంగాణ సమాజాన్ని మోసం చేసింది అన్నట్టుగా మాట్లాడితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అధ్యక్ష. అదే అలిశెట్టి ప్రభాకర్, కరీంనగర్ బిడ్డ, సిరిసిల్లనే అనుకుంటా పొన్నం ప్రభాకర్ గారు చెప్పాలి, జగిత్యాల, వారు చెప్పిందే కూడా మన కళ్ళ ముందల ఉంది అధ్యక్ష. కాబట్టి దయచేసి తారక రామారావు గారికి నా సూచన ఒక్కటే, సరే పెద్దలు వారు రాలేదు, వారి అనుభవంతో మాకేమైనా సూచనలు ఇస్తారని ఎదురు చూసిన చీల్చి చెండాడతా అంటే ఎందుకైనా మంచిదని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కూడా తోడుకొని వచ్చినాం అధ్యక్ష. మా వెంకటరెడ్డి గారు అయితే 11:10 గంటలకు అసెంబ్లీ అని అంటే 9:30కే వచ్చి కూర్చున్నాడు, అదేందో చూద్దామని చెప్పి. ఒక సినిమాలో మీకు తెలుసు కదా అధ్యక్ష, నేను ఊరు బయట ఉన్న కొండను ఎత్తుతా మీరు రాండి అని సవాల్ ఇచ్చిండు ఒక ఆయన, ఊరంతా వచ్చిందారే ఎట్లెత్తుతాడో చూద్దామని, ఇంకా పేల్వాన్ కూడా కొండ దగ్గరకు వచ్చిండు, వచ్చే మొత్తం జబ్బలు జరుచుకొని తొడలు కొట్టుకొని చెప్పిండట, మీరు అందరు కలిసి ఎత్తి నా మీద పెట్టుండి మోసి చూపిస్తా అని. గట్లనే ఉంది అధ్యక్ష వాళ్ళ చీల్చి చెండాడు కూడా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సబ్జెక్ట్ ఇప్పటికైనా ప్రభుత్వం అధ్యక్ష, ఈ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుంది, ఈ ప్రభుత్వం రైతు పాలసీ తీసుకొస్తుంది అంటే వ్యవసాయ పాలసీ తీసుకొస్తుంది, ఈ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తుంది, ఈ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన పాలసీ తీసుకొస్తుంది, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము, ఎనర్జీ పాలసీ తీసుకొస్తుంది ప్రభుత్వము, మేము తీసుకొచ్చే పాలసీలల్లా మీరు సలహాలు సూచనలు ఇవ్వండి, ధరణి మీద కూడా మేము పాలసీ తీసుకొస్తాం, ఇవాళ రేపు మా రెవెన్యూ శాఖ మంత్రి గారు ఇప్పటి వరకు జరిగిన
చేసిన ఎక్సర్సైజ్ అంతా ధరణి రిలేటెడ్ కూడా దానికి సంబంధించి ఏమేమి విషయాలు పాలసీ మేము తీసుకురావాలనుకుంటున్నాం తప్పకుండా మా మంత్రి గారు చెప్తారు. వారు కూడా ఏమైనా సలహాలు సూచనలు అనుభవం ఉంటే వారిని ఉపయోగించాల్సిందిగా. 2 గంటలు తీసుకున్నారు అధ్యక్ష, 2 గంటలు సరిగ్గా 2 గంటలు మాట్లాడినారు. 2 గంటలల్లా ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం జిమ్ముడు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు ఏమైనా సూచన చేసిండ్రా? ఇట్లా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనియరు అధ్యక్ష. కాబట్టి ఇప్పటికైనా ఏమైనా సూచనలు చేస్తే, ఇప్పటికైనా సూచనలు చేస్తే తప్పకుండా, ఎందుకనంటే వాళ్ళు 10 ఇయర్స్ ప్రభుత్వంలో ఉన్నారు, తెలంగాణ స్థితిగతులు ఆర్థిక వనరులు వాళ్ళకి తెలుసు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి రాష్ట్రానికి ఏదైనా ప్రయోజనం ఉంటే డెఫినెట్గా తీసుకుంటాము. చివరిగా ఒకటే ఉదాహరణ, 1995 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు కొన్ని విధానాలు తీసుకొచ్చాడు. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోపంతోనో ఇంకొకరి మీద కోపంతోనో ఆ విధానాలని మార్చలేదు అధ్యక్ష. వాటిని ఇంకా పెంపొందించి విస్తరించి ప్రణాళికబద్ధంగా దాని మీద మెరుగైన విధానాలు తీసుకొచ్చి అభివృద్ధి చేసింది కాబట్టి హైదరాబాద్కు మెట్రో వచ్చింది, హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, హైదరాబాద్కి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వచ్చింది, హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వచ్చినాయి, హైదరాబాద్కు ఫార్మా కంపెనీలు వచ్చినాయి, హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి, హైదరాబాద్కి కృష్ణా జలాలు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు నిజంగానే ఉపయోగపడే పాలసీ ఏదైనా తెస్తే కొనసాగించడానికి అభ్యంతరం లేదు. మేము తెచ్చిన పాలసీల మీద వారు ఏమైనా సూచన చేస్తే సహేతుకమైన సూచనలు సలహాలు తీసుకోవడానికి కూడా మా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని తమ ద్వారా ప్రతిపక్ష నాయకులకు నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఐ థ్యాంక్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ హిస్ ఇంటర్వెన్షన్ సార్. చాలా విషయాలు చెప్పారు, ధన్యవాదాలు సార్. గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను అనేది ఒకటే సార్, మీరు పాలసీలు తెస్తామన్నారు. ఇప్పటివరకు అయితే తెచ్చిన పాలసీ అయితే ఇది లేదు. మీకు ఇప్పటివరకు ఏ పాలసీ లేదు, జలసీ తప్ప కేసీఆర్ అంటే ఏ పాలసీ లేదు మీకు. అది మీ ప్రారంభం, మేము చేయగలిగింది ఏం లేదు అధ్యక్ష. వారే అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంటు పత్రికల్లో వచ్చింది, నేను వారికి పంపిస్తాను, దయచేసి చూసుకోండి. మహేశ్వరం వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం చెప్పారు, న్యూయార్క్ లైక్ సిటీ టు బి డెవలప్డ్ ఎట్ మహేశ్వరం. ఇది నేను చెప్పలేదు, ఇది ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా పత్రికల్లో వచ్చింది. తప్పైతే ముఖ్యమంత్రి గారిని చెప్పమనండి. ఇది రెండోది చెప్పారు అధ్యక్ష, థేమ్స్ లైక్ మేక్ ఓవర్ ఫర్ మూసీ. ఇది చెప్పారు, అంటే లండన్ని మూసీ కాడ కడతాము, మహేశ్వరం కాడ, న్యూయార్క్ కడతామని వారు చెప్పారు, చూసుకోండి. రెండోది అధ్యక్ష, వారు కొన్ని ప్రశ్నలు అడిగారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నారు. సరే, ఎవరి ఇంటెలిజెన్స్ ఏంటో ప్రజలు తెలుస్తారు, మాకేం బాధ లేదు. మేము కొంత చదువుకుని వచ్చినాం అధ్యక్ష, మా నాన్నగారు చదివిచ్చారు. నేను మా 2 మాస్టర్ డిగ్రీలు చేసిన పూణేలో, రాహుల్ గాంధీని అంటున్నారు, ఎవరిని అంటున్నారు, సరే పూణేలో నేను మాస్టర్ చేసిన బయోటెక్నాలజీలో, తర్వాత న్యూయార్క్ MBA చదువుకున్నా, అంతో ఇంత చదువుకున్నా, ఉద్యోగం చేసిన, గుంటూరులో కూడా ఇంటర్మీడియట్ చదువుకున్నా, సరే నేను అంతటా చదివినా, సరే నేను చదువుకున్నా, సర్టిఫికెట్లు చూపెట్టే పరిస్థితి నాకుంది. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారో తెలియదు, ఏం చదువుకున్నారో తెలియదు, నేను మాత్రం చదువుకున్నా, కష్టపడ్డా, ఉద్యోగం సంపాదించుకున్నా, అదే ఉద్యోగం ఇది ఇండియాకు వచ్చినా, మరి నాకు ఇంటెలిజెన్స్ ఉందా లేదా అంటే నేను పోటీ పరీక్షలు రాసిన, జీవితంలో ఇంటర్వ్యూలో అటెండ్ అయినా. మరి ముఖ్యమంత్రి గారి గతం ఏందో నాకు తెలియదు, రకరకాలుగా చెప్తుంటారు కానీ నాకు గతం తెలియదు. నేను అనేది ఒకటే అధ్యక్ష, ఎవరి ఇంటెలిజెన్స్ ఏందో, వారు ఇప్పుడేం మాట్లాడినరో, నేనేం మాట్లాడినరో మీరు కూడా విన్నారు. నేను వారిని ఏం అనను సార్, ఎందుకంటే వారు ఎలా అదృష్టం, రేవంత్ రెడ్డి గారు వారు అదృష్టవంతులు, కష్టపడ్డారు. నేను ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియర్, రేవంత్ ఐ సే దిస్ విత్ అట్మోస్ట్ సిన్సియారిటీ. ఒక నిమిషం ఆపండి బ్రదర్, ఇట్లా అరే ఐఎమ్ సేయింగ్ సంథింగ్ నైస్ అబౌట్ హిమ్, లిజన్ సి అయ్యా మీకు తెలియదు, ఆగండి ఆగండి అధ్యక్ష. నాకు రేవంత్ రెడ్డి గారు దాదాపుగా 20 ఏళ్ళ నుంచి తెలుసు, ఒక 18 ఏళ్ళ నుంచి తెలుసు, 2006-07 నుంచి అంతకంటే ముందు నుంచి కూడా తెలుసు, పరిచయం, మిత్రుడు. మేము కలిసి ఇదే హౌస్లో శాసనసభ్యులుగా కూడా ఉన్నాం, చాలాసార్లు బయట కూడా మాట్లాడుకున్నాం, చాలా సందర్బాల్లో కలిసి మాట్లాడుకున్నాం, ఫ్రెండ్లీగానే ఉండేటోళ్ళం. సరే లాస్ట్ 10 ఇయర్స్లో చెడింది అది వేరే విషయం అనుకోండి అధ్యక్ష. ఐ విష్ మై ఫ్రెండ్ లక్, ఎందుకంటే చిన్న వయసులో మీరు సీఎం అయిన రేవంత్, ఐ కంగ్రాచులేట్ యూ, ఎందుకంటే కష్టపడ్డారు, దక్క మొక్కిలు తిని మొత్తానికి తప్పే ఉంది బ్రదర్, ఆయనకి లేని అభ్యంతరం మీకెందుకు. సరే రేవంత్ రెడ్డి గారు, అరే కుశోస్వామి ఎందుకు దీనికి, ఐ యూస్ టు కాల్ హిమ్ రేవంత్ ఓన్లీ, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం. సరే ఓకే రేవంత్ రెడ్డి గారు, మీ వాళ్ళకి బాధ అవుతున్నట్టు కుశోకుశ అధ్యక్ష, సభానాయకుడిని ఆయనకి లేని బాధ మీకెందుకు స్వామి అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారికి అరే నేనేమన్నా భయ్, అరే నేనేమన్నా అసలు, ఓకే ఐ విడ్రామ్ అయ్యి వాడు, ఐ విడ్రామ్ అయ్యి వాడు, కూర్చోండి కూర్చోండి.
ఐ విత్డ్రా మై వర్డ్ కుసో కుసో, ఐ విత్డ్రా మై వర్డ్ సార్. ఏకవచనంతో వారిని సంబోధించినందుకు బాధ కలిగితే ఐ విత్డ్రా మై వర్డ్. కేటీఆర్ గారు, కేటీఆర్ గారు, సభానాయకుణ్ణి ఏకవచనంతోని వాడొద్దు అనేది సాంప్రదాయం మీకు కూడా తెలుసు, మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరు అది విత్డ్రా చేసుకున్నారు, సంతోషం. ప్లీజ్ కూర్చోండి సార్. స్పీకర్ సార్, స్పీకర్ సార్, వారిలాగా వారిలాగా నేను ఇట్లా అని లేదు, ఇట్లా అని లేదు, అట్లాంటి పనులు ఏం చేయలేదు. నేనేమంటున్నా అంటే అగౌరవంగా నేను మాట్లాడలేదు. ఐ హ్యావ్ ద యునో కంపోజర్ అండ్ డిగ్నిటీ టు అడ్రస్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఎస్ చీఫ్ మినిస్టర్. హీ వాజ్ అ ఫ్రెండ్. సో ఐ ఒకసారి ఏదో పొరపాటున నోరు జారి రేవంత్ అన్నాను. దానికి మీకు బాధ అయితే నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్తున్నాను. ఓకే, రైట్. ఇక వారు కొన్ని ప్రశ్నలు అడిగారు అధ్యక్ష, వారికి చెప్పాలి అధ్యక్ష, వారికి నేను చెప్పాలి అధ్యక్ష. వారు అన్నారు మరి నేను ఇట్లా చేయాలనుకుంటున్నాను ల్యాండ్ ఎక్విజిషన్, తర్వాత అక్కడ హెల్త్, టూరిజం, స్పోర్ట్స్, స్కిల్స్ ఇంకా చాలా చెప్పారు. ఐ వెల్కమ్ ఇట్ సార్, వి వెల్కమ్ ఇట్. సౌత్ తెలంగాణ, సౌత్ ఆఫ్ హైదరాబాద్ షుడ్ బి డెవలప్డ్. మై ఫ్రెండ్ హెస్ బిన్ ఫైటింగ్ ఫర్ ఇట్, అక్బర్ వైసీ సాబ్, పాడి షరీఫ్ కే పాస్, మామిడిపల్లి కే పాస్ బి అప్నా ఎక్ ఇరాదా థా, ఎక్ మన్షా థా కి వహాన్ పే బి ఐటీ పార్క్ బనాయ్. మై రిక్వెస్ట్ కర్నా చాతా హూన్ చీఫ్ మినిస్టర్ సాబ్ సే, ఆ పహాడి షరీఫ్ పే బి కరియే, జరూర్ కరియే. అగర్ మహేశ్వరం పే బి కరియే, పహాడి షరీఫ్ పే బి కరియే. సాబ్ మే ఎక్ ఔర్ చీజ్ బి కర్నా చాతా హూన్. వారు అన్నారు రేపు సవిత గారు రావాలి, మీరు కూడా రండి, పార్టిసిపేట్ చేయండి. ప్రోటోకాల్ పాటిస్తే తప్పకుండా వస్తాం, ప్రోటోకాల్ పాటించండి, వారిని పిలవండి. మేము మీ దగ్గర కూడా వచ్చినాం సార్, ఓడిపోయిన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి, వేదిక మీద ఓడిపోయిన వాళ్ళు కింద మాత్రం పరాజితులు, వేదిక మీద విజేతలు కింద అంటే తప్పు సార్. అది ఈ హౌస్లో అందరికీ ఒకటే రకమైన మర్యాద ఉండాలి. సవితక్కని పిలవండి, ప్రోటోకాల్ పాటించండి, స్థానిక శాసనసభ్యురాలకు గౌరవం ఇవ్వండి, తప్పకుండా వస్తాం. ఎందుకు రాం సార్, నిర్మాణాత్మక కార్యక్రమాల్లో 100% వస్తాం. అధ్యక్ష, వారు అన్నారు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి అన్నారు. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా గురించి ఐ రిక్వెస్ట్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు ప్లీజ్ నో ద ఫ్యాక్ట్స్. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అలాట్ చేసింది దాదాపు 40-50 ఏళ్ల కిందట, సబ్జెక్టు కరెక్షన్, దశాబ్దాల కిందట. దాని పర్పస్ నెరవేరిన తర్వాత తప్పకుండా దాన్ని కన్వర్ట్ చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఆ పర్పస్ ఏదైతే ఇండస్ట్రీ పెట్టారు, నడిపారు, కొంత కాల పరిమితి కూడా ఇచ్చింటారు కండిషనల్ అలాట్మెంట్లో, అది నెరవేరిన తర్వాత మార్చుకోవచ్చు. కానీ ఏ పర్పస్తోనైతే ల్యాండ్ ఎక్వైర్ చేశారో ఆ పర్పస్ నెరవేరకుండా మీరు అక్కడేదో వేరే చేస్తానంటే మాత్రం తప్పకుండా చట్టం అడ్డం వస్తుంది. దయచేసి చూసుకోవాలని ముఖ్యమంత్రి గారికి, ఐఎమ్ అలర్టింగ్ యూ సార్, ఐఎమ్ అలర్టింగ్ యూ, రెస్ట్ ఈజ్ యువర్స్. తర్వాత మీరు అన్నారు కొన్ని విషయాలు నాకు సూటిగా సమాధానం చెప్పన్నారు, సూటిగానే చెప్తున్నా. పెండింగ్ అరియర్స్ ఉన్నాయన్నారు. ఎస్, పెండింగ్ అరియర్స్ ఉండే 270 కోట్లు, మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుంది, అది కంటిన్యూటీలో భాగంగా ఇచ్చేస్తామనుకున్నాం. 5 ఏళ్ల నుంచి కొన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి, అట్లాగే ఇద్దామనుకున్నాం. మా ప్రభుత్వం రాలేదు, మీ ప్రభుత్వం వచ్చింది. గవర్నమెంట్ ఇస్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. మీరా, మేము అధికారంలోకి వచ్చినాడు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు 1800 ఉండే, మేము క్లియర్ చేయలేదా? ఇట్స్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్. ఇవాళ మీరున్నారు, రేపు ఇంకోరు వస్తారు, ఎల్లుండి ఇంకోరు వస్తారు, ఇట్స్ అ కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్, ప్లీజ్ రిమెంబర్ దాట్. మీరు ఇంకో మాట అన్నారు, ఫస్ట్ ఇయర్ బతుకమ్మ చీరలు పెట్టినప్పుడు సూరత్ ఏదో స్కామ్ ఆర్టికల్ కొనుక్కొచ్చింది అన్నారు. ఈరోజు సెక్రటరీ శైలజ రామయ్య గారు ఉన్నారు, వారే ఆ రోజు హ్యాండ్లూమ్స్ డైరెక్టర్గా ఉన్నారు. మీరు దయచేసి సమాచారం తెప్పించుకోండి ముఖ్యమంత్రి గారు. మీరు అక్కడ ఎవరో స్థానికంగా పొలిటికల్గా ఏదో మా మీద దుగ్ధం ఉన్న వాళ్ళు ఏదో చెప్తే దయచేసి నమ్మి మోసపోకండి. ప్లీజ్ గెట్ ద ఫ్యాక్ట్స్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. నేను సూటిగా అడిగిన ప్రశ్న, మీరు సిరిసిల్ల చేనేత కార్మికులతో నేయించలేదు, సిరిసిల్ల కార్మికులకు ఇవ్వలేదు పని, సూరత్ నుంచి కొనుగోలు చేసినని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. ఇప్పుడు కూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. ఈరోజు ఎక్కడైతే సూరత్ నుంచి కొనుగోలు చేసిండో వాటి అన్నిటిని కూడా నేను నిరూపిస్తాను. వారు సూరత్ నుంచి కొన్నరా లేదా సమాధానం చెప్పకుండా ఒక అధికారి పేరును ఇక్కడ వారు, ఎందుకంటే అధికారుల పేర్లు ప్రస్తావిస్తే అధికారులు సభలోకి వచ్చి మాట్లాడలేరు అధ్యక్ష. అధికారుల పేర్లు తీసుకోవాలన్నా తీసుకోకూడదా, తీసుకోవాలంటే స్పీకర్ అనుమతి ముందస్తుగా తీసుకోవాలన్నా లేదా, ఈ అంశాలన్నీ గొప్ప గొప్ప చదువులు చదువుకున్న ఆయనకు మరి తెలుసో తెలియదో నాకు తెలియదు. నేనైతే కొండారెడ్డిపల్లిలో చదువుకున్నా, తాండ్రలో చదువుకున్నా, వనపర్తిలో చదువుకున్నా, హైదరాబాద్లో చదువుకున్నా, అన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నా అధ్యక్ష. నేను జడ్పీహెచ్ఎస్లో చదువుకున్నా, నేను గుంటూరు పోలేదు, నేనేమో జ్ఞానం కోసం పక్క రాష్ట్రాలకు పోయి చదువుకోలే. 16 జీవో అప్లై చేసినా, ముల్కీ రూల్స్ అప్లై చేసినా, ఏ రూల్ అప్లై చేసినా తెలంగాణ ప్రతి ఉద్యోగానికి నాకు అర్హత ఉంది అధ్యక్ష. గుంటూరులో చదువుకున్న వాళ్ళకి అర్హత ఉందో లేదో తమరే చెప్పండి అధ్యక్ష. స్పీకర్ సార్, సరే నేను గుంటూరులో 11th 12th చదివినా, విజ్ఞానంలో చదివినా, రత్తయ్య గారి దానిలో చదివినా, అన్నీ నేను దాస్తలేను కదా రేవంత్ రెడ్డి గారు. కానీ గుంటూరులో చదువుకుంటే అధ్యక్ష గవర్నమెంట్ ఉద్యోగానికి, నేను గవర్నమెంట్ ఉద్యోగానికి అప్లై చేయలేను. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు సంపాదించుకున్నా, ప్రైవేట్ రంగంలో ఆ పాబంది ఏం లేదు. గవర్నమెంట్ రంగంలో 610 జీవో, ప్రైవేట్ రంగంలో 610 జీవో వర్తించదు రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇక ఆ పర్సనల్ విషయాలకు నేను పోన్లే. కానీ అధ్యక్ష నేను ఒకటి చెప్తా ఉన్నాను అధ్యక్ష వారికి, సూరత్ విషయం చెప్పారు.
ఫస్ట్ ఇయర్ ఆఫ్టర్ ది ఇన్సెప్షన్ ప్రోగ్రామ్ పెట్టినప్పుడు మొదటి సంవత్సరం జనరల్గా ఎట్లా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారి సిస్టమ్ అంటే అక్టోబర్లో దసరా అప్పుడు ఇవ్వాలి, బతుకమ్మ దసరాకి ఇవ్వాలి చీరలు. అక్టోబర్లో ఇవ్వాలంటే ఆర్డరు దాదాపు 7-8 నెలలు 9 నెలల ముందు ఇవ్వాలి. అట్లయితేనే ఆడ ఉన్న లూమ్స్ అన్నింటిని కూడా ఫంక్షనల్ చేపియాలి, వాళ్ళను నడిపియాలి. ఎందుకంటే ఆ చీర తయారు చేయాలంటే డిజైన్లు అన్నీ టైం పడుతుంది. మొదటి సంవత్సరం ఆర్డర్ ఇచ్చినప్పుడు మీరు చెప్పింది పాక్షికంగా వాస్తవం. ఏమైంది, ఆర్డర్ లేట్గా, నిర్ణయం లేట్గా తీసుకున్నాం. తీసుకున్నప్పుడు ఏమైంది, మరి ఈసారి మనం మొత్తం వీడికెళ్ళి సిరిసిల్లకి వెళ్ళి చేయలేము, కొంతమేరకు అవసరమైతే బయట నుంచి, ఎందుకంటే 1 కోటి చీరలు తేవాలి. 1 కోటి చీరలు అక్కడ ఉన్న మగ్గాల మీద మొత్తానికి మొత్తంగా మొదటి సంవత్సరం నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరిగింది. కాబట్టి కేవలం మొదటి సంవత్సరం మాత్రమే కొంత ఆర్డరు బయట నుంచి తెప్పించిన మాట, మొదటి సంవత్సరం మాత్రమే. సూరతే కావచ్చు, అది టెండర్ పిలిచినాం, టెండర్లు ఏదొస్తే అది. మీరు అందుకే అంటున్నాను ఆఫీసర్ పేరు తీసుకున్నారన్నారు. యాక్చువల్లీ అధ్యక్ష నేను కూడా బిజినెస్ రూల్స్ చదివిన, మీరు కావాలంటే ఆఫీసర్లను స్పెషల్ అటెండీస్ కింద పిలవచ్చు, కావాలంటే పిలిపియండి, చర్చ పెట్టండి, నేను వద్దంటలేను. దయచేసి నేను వారితో కోరేది ఏంటంటే, ఏమన్నా అనుమానం ఉంటే రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్ల పాలన మీద బ్రహ్మాండంగా ఎంక్వైరీ చేయండి, ఎక్కడ తప్పులు జరిగినా మీరు చర్య తీసుకోండి. వీ వెల్కమ్ ఇట్ సార్, వీ వెల్కమ్ ఇట్, ఆ విషయంలో అనుమానం లేదు. అధ్యక్ష ఇంకొక 2 విషయాలు అడిగారు వారు. ఎంఎంటీఎస్ అడిగారు, ఎంఎంటీఎస్ ఎయిర్పోర్టు ఉమ్దానగర్ గురించి అడిగారు. ఆ టైంలో అప్పుడున్న ప్రభుత్వంలో కరోనా తర్వాత నిజానికి కొంత ఇబ్బంది అయిన మాట వాస్తవమే. ఆ రోజు మేము ఎంఎంటీఎస్ ముందుకు తీసుకొని పోవాలనుకున్నా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా మాకు ఆశించినంత రాలేదు. ఇప్పుడు మీరెట్లయితే వివక్షాన్ని వదిలిపెడుతున్నారో మేము కూడా గట్లే పెట్టినాం. ఈరోజు మీకు తత్వం బోధపడ్డది మాకు అప్పుడే అర్థమైంది, కాబట్టి అది మా తప్పు కాదు. చివరిగా అధ్యక్ష, నేను ఇంకొక 10 మినిట్స్లో ముగిస్తాను. అధ్యక్ష మీరు, నేను ఇంకొక మాట అధ్యక్ష, నిన్న మొన్న నేను పవర్ డిమాండ్ కూడా చర్చ విన్నాను. వారు ఏం చెప్పారు అధ్యక్ష, మినిస్టర్ గారు, మీకు అవకాశము 10:07 మీకు అవకాశం ఇచ్చిన, ఇప్పుడు 12:25 అవుతుంది. ఇంటర్వ్యూను ఒక అర్ధ గంట జరిగింది, ఒక్క గంట 55 నిమిషాలు ఇప్పటిదాకా మీరు మాట్లాడింది, 1 గంట 55 నిమిషాలు మాట్లాడింది. ప్లీజ్ కన్క్లూడ్ చేయండి సార్. గౌరవ శాసనసభాపతి గారికి, ఐ వాంట్ టు keep the record straight on the floor of the assembly adhyaksha. Irodu varu New York lock laga ee patanaanni develop cheyale maheshwaram ani, maheshwaram ni New York la chestam anle adhyaksha, antakante merigaina reethilo manam maheshwaranni maheshwarangane develop chese oka aalochana chestu unnam. Ee roju antarjatiya sthayilo ఒక నగరాన్ని నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతో ముందుకు పెట్టడం కానీ వారిలాగా న్యూయార్క్ చేస్తామని, అదేవిధంగా థేమ్స్ రివర్ మేక్ ఓవర్ ఫర్ మూసీ అని చెప్పారు తప్ప, దాని తర్వాత కమాన్ సార్, మీరు పదజాలాన్ని ఉపయోగించుకొని మీలాగా మేము మాట్లాడతలేము. వీ నో, మాకు తెలుసు ఇక్కడ ఉన్న ప్రజలకు సంబంధించి, ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేషన్ పైన నమ్మకంతోనే దా వారి కంటే ఎక్కువ మెరుగైన రీతిలో డెవలప్మెంట్ చేయాలని చెప్తే, మేము ఈ విధంగా మూసి లండన్ లాగా చేస్తాము లేకుంటే ఇంకోలాగా చేస్తామనిలే, దానికంటే మెరుగైన రీతులతో అన్ని సౌకర్యాలతో మనమే ఒక ఉదాహరణగా నిలబడాలని ఆలోచన చేస్తున్నామని ఒక దృక్పథంతో చేస్తే సరే. ఓ చిన్న పేపర్ రాసింది న్యూస్ మినిట్ అని, ఒక వెబ్ న్యూస్ మినిట్ అనేది రాసింది. వారు ఏ విధంగా ఇన్ఫరెన్స్ తీసుకుంటే ఆ విధంగా రాస్తారు అధ్యక్ష. ఇన్ఫరెన్స్ను పట్టుకొని ఈ విధంగా చేస్తారు, ఆ విధంగా కాదు. రేపు మహేశ్వరమే లేకుంటే రేపు మూసియే, దాన్ని ఉదాహరణగా తీసుకొని అక్కడ మాట్లాడే స్థితిలో మేము తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మళ్ళీ ఒక్కసారి నేను గౌరవ స్పీకర్ గారిని కోరుతా ఉన్నాం, దాదాపు 2.5 గంటలు వారు మాట్లాడడం జరిగింది. దయచేసి మరి కేటీ రామారావు గారి డిబేట్ని కంక్లూడ్ చేసి ఇతర సభ్యులకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నాను. సీఎం గారు ఇంకా ఇంటర్వ్యూ అయ్యి క్వశ్చన్స్ అడగకపోతే నేను నా సబ్జెక్ట్లో నేను ఉంటుంటే వారు అడిగినారు, వారు దాదాపు 10 గంటలు మాట్లాడినారు కాబట్టి తప్పలేదు సార్. అధ్యక్ష నేను కంక్లూడ్ చేస్తాను, ఒక 15 నిమిషాలు కంక్లూడ్ చేస్తాను సార్, దయచేసి కంప్లీట్ చేయండి. అధ్యక్ష నేను వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. థ్యాంక్ యూ శ్రీధర్ బాబు గారి ఇంటర్వెన్షన్కి థ్యాంక్ యూ. వారు న్యూయార్క్ లండన్ కాదు దానికంటే మెరుగ్గా చేస్తామన్నారు, అందువల్లే మనం చూస్తేందుకు వచ్చేటట్టు చేస్తామన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, గొప్పగా చేయాలి, మీ ప్రభుత్వం సక్సీడ్ కావాలని చెప్పి కూడా కోరుతున్నా. ఐ హోప్ వీ బికమ్ అ రోల్ మోడల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ సార్. ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్ సార్. ఇంకొక 2 విషయాలు సార్, ఇప్పుడు నిన్న మొన్న ఎనర్జీ డిమాండ్ విషయంలో మాట్లాడినప్పుడు ఏం లేదు అంతా బాగుంది కరెంట్ అని చెప్పారు. నేను గౌరవనీయులైన మంత్రివర్యులకి ప్రభుత్వానికి పంపుతా ఉన్నాను సార్, దయచేసి చూసుకోండి.
దీస్ ఆర్ ద పేపర్ క్లిప్పింగ్స్ ఫ్రమ్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్. 6 గంటలు కరెంటు పోయి ఎంజీఎం హాస్పిటల్లో అక్కడ పేషెంట్లు చిన్నపిల్లలు ఇబ్బంది పడి ఆఖరికి ఇంక్యుబేటర్స్ పనిచేయకపోతే ఇన్ఫెంట్స్ కూడా ఇబ్బంది పడ్డ పరిస్థితి పేపర్లో వచ్చింది. నేను దయచేసి మంత్రి గారికి పంపుతా ఉన్నా. ఇది భువనగిరి ఆసుపత్రిలో గౌరవనీయులైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా చూసుకోవాలా, దాదాపు టార్చ్ లైట్ వెలుతురులో సర్జరీలు చేస్తూ ఉన్నారు. ఇది చూసుకోండి దయచేసి. ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగడం మనకు అప్రతిష్ట, చూసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా అధ్యక్ష వారు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా చాలా చెప్పారు. మరి నిన్న మా సబితాంద్రారెడ్డి గారు చాలా అద్భుతంగా మాట్లాడారు. వారు చెప్పారు, అధ్యక్ష ఇది ఈనాడు పేపర్లో వచ్చిన వార్త, ఈ నగరానికి ఏమైంది అంటూ ఈనాడు పత్రికలో రాసిన వార్త, ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన వార్త, 30 రోజుల్లో 20 మర్డర్లు. అధ్యక్ష ఇప్పుడు నేను ఇక్కడికి వస్తుంటే మనం మాట్లాడి లా అండ్ ఆర్డర్ మీద మా సబితాంద్రారెడ్డి గారు 48 గంటలు కాలేదు, రాష్ట్రంలో మరొక 4 అత్యాచారాలు ఎక్కడెక్కడ, వనస్థలిపురం పిఎస్ పరిధిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పైన సామూహిక అత్యాచారం, ఓయూపీఎస్ పరిధిలో ప్రయాణికురాలిపై ఆర్టీసీ బస్సు డ్రైవర్ అఘాయిత్యం, నల్గొండ జిల్లా శాలిగౌరారంలో దివ్యాంగ మహిళ మీద అత్యాచారం, ఇవన్నీ జరగకూడదు అధ్యక్ష, దురదృష్టకరం. ఆల్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ప్లీజ్ రివ్యూ లా అండ్ ఆర్డర్. ఐఎమ్ సెండింగ్ దీస్ టు ద ఆనరబుల్ మినిస్టర్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సార్. సార్ ఇంకొక మాట చెప్పాలి సార్, మీరు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఎల్ఆర్ఎస్ విషయంలో చాలా స్పష్టంగా మమ్మల్ని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్, ఆయన అన్నారు అధ్యక్ష నో ఎల్ఆర్ఎస్ నో టీఆర్ఎస్ అన్నారు. ఎల్ఆర్ఎస్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఉచితంగా చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం గారు చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించాలి దీని మీద. రాష్ట్రంలోని 25 లక్షల మంది ఎల్ఆర్ఎస్ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి తరఫున ప్రధాన ప్రతిపక్షంగా మీరు ఇచ్చిన మాట నేను గుర్తు చేస్తా ఉన్నా, దయచేసి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా చేయాలని చెప్పి కోరుతా ఉన్నా. నేను ముఖ్యమంత్రి గారు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు రేపు దావోస్ టూర్కి పోతున్నారని చెప్పి విన్నాను, వారికి ఐ విష్ దమ్ ద వెరీ బెస్ట్. కానీ డోంట్ బీ యునో మిస్లెడ్ బై సమ్ పీపుల్. సార్ ఐ విల్ టెల్ యూ దావోస్లో ఏం జరిగిందో ఒకసారి చెప్తాను నేను, మీరు వినండి, దయచేసి విని ప్లీజ్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. ఐ రిక్వెస్ట్ ద ఇండస్ట్రీస్ మినిస్టర్ టు కైండ్లీ మేక్ ష్యూర్ దిస్ డస్ నాట్ రిపీట్. దావోస్ మే ఆప్ గయే కల్ హమారే అక్బర్ సాహబ్ భీ బహుత్ తారీఫ్ కర్ రహే థే కి 40,000 కరోడ్ కా రకమ్ ఆప్ లాయే, బహుత్ బడీ బాత్ హై, బహుత్ అచ్చీ తరహ సే ఇస్కో ఆప్ ప్రజెంట్ నహీ కరే, ఇస్మే భీ బోల్నా థా ఆప్కో కై కో నహీ బోలే బల్కి బహుత్ గుస్సా భీ కరే ఆప్ పే. మే ఆప్సే కహనా చాహతా హూం సాహబ్, మే శ్రీధర్ బాబు సాహబ్ సే కహనా చాహతా హూం, యువర్ ఆఫీసర్స్ హావ్ మిస్లెడ్ యూ. ఐఎమ్ సారీ టు సే దిస్ బట్ అన్ఫార్చునేట్లీ ద 40,000 crores దట్ యు హావ్ అనౌన్స్డ్ యువర్ ఆఫీసర్స్ హావ్ మిస్లెడ్ యూ సార్. 8,000 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ అ కంపెనీ కాల్డ్ గోడీ ఇండియా, ఎ జెంటల్మెన్ నేమ్డ్ మహేష్ గోడీ. మహేష్ గోడీ అనే వ్యక్తి వెస్ట్ గోదావరికి సంబంధించిన ఒక వ్యక్తి. ఆయన పెట్టిన గోడీ ఇండియా అనే కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీ పెట్టుబడిలో 40,000 కోట్లలో ఇది కూడా ప్రకటించారు. గోడీ ఇండియా కథ ఏంటంటే అధ్యక్ష మీరు తెలుసుకోండి, మంత్రి గారు వివరణ ఇచ్చినప్పుడు ఇవ్వచ్చు. గోడీ ఇండియా అనే కంపెనీ ఈరోజు వారి మొత్తం పేడప్ క్యాపిటలే 70 లక్షలు. ఆ తర్వాత 31% షేర్లు 50 కోట్లకు విక్రయించారు. మరి మొత్తం ఈరోజు చూస్తే వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ చూస్తే అధ్యక్ష 27 లక్షల లాస్లో ఉంది ఆ కంపెనీ. 27 లక్షల లాస్లో ఉన్న కంపెనీ, 1.7 crore పేడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీ 8,000 కోట్ల పెట్టుబడి పెడుతుందని చెప్పి మీరు ఒప్పందం కుదుర్చుకొని అది 40,000 కోట్లు అని చెప్పి ఉదరగొడితే ఇది ఏ రకంగా కరెక్టు, దయచేసి ఆలోచించండి. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ద గవర్నమెంట్, మీరు అప్పుడే కొత్తగా వచ్చారు, డిసెంబర్లో మీ గవర్నమెంట్ వచ్చింది, జనవరిలో దావోస్ పోయారు. యువర్ మిస్లెడ్ బై యువర్ ఆఫీసర్స్, కైండ్లీ మేక్ ష్యూర్ దిస్ డస్ నాట్ హ్యాపెన్ అగైన్. అనదర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు పాయింట్ అవుట్ శ్రీధర్ బాబు గారు, ఏం జరిగిందంటే 22 ఏప్రిల్ ఐ విల్ సెండ్ దిస్ టు యూ సార్, ఐ విల్ సెండ్ దిస్ టు యూ, 22 ఏప్రిల్ 2022 జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ ఆ కంపెనీ 1500 ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఏప్రిల్ 2022. ఐ విల్ షేర్ ఇట్ విత్ మై ఫ్రెండ్ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ ఆల్సో. దిస్ ఇస్ ద రిపోర్ట్, దిస్ ఇస్ అ ట్వీట్. అబ్సల్యూట్లీ యూ షేర్డ్ యువర్ డౌట్స్. ఐమ్ గ్లాడ్ ఐ వాజ్ ఏబుల్ టు సార్. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇది వాళ్ళ ట్వీట్ సార్, ఇది మనది కాదు, పత్రికలు కాదు, ఇంకెవరో కాదు, జిందాల్ స్టీల్ వాళ్ళు చేసిన ట్వీట్ ఇది, సజ్జన్ జిందాల్ గారి కంపెనీ ఇది. 1500 మెగావాట్ల కెపాసిటీతో 9,500 కోట్ల పెట్టుబడి తెలంగాణలో పెడుతున్నామని ఏప్రిల్ 22 అనౌన్స్ చేసిన పెట్టుబడి ఇది. మళ్ళా దాన్నే మీరు దావోస్ పెట్టుబడిగా రెండోసారి చూపెట్టి జయశంజన్ గారు కూడా ఉన్నారు ఈ ఫోటోలో, నేను వారికి పంపిస్తాను, దయచేసి మరి మంత్రి గారు చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఇది మళ్ళీ అంటే 40,000 కోట్లలో దయచేసి నేను కోరేది 8,000 కోట్లు గోడీ ఇండియా, అది బోగసు. రెండవది ఈ 9,500 కోట్లు ఆల్రెడీ ఎప్పుడో వచ్చింది, అంటే ఈ 2 తీసేస్తే ఎంత పోయింది, 10,000 కోట్లు ఆడనే పోయింది, మిగిలింది అదాని 12,400 కోట్లు. నేను ప్రభుత్వం పాలసీ అడుగుతున్నాను, రాహుల్ గాంధీ గారేమో అదాని ఫ్రాడ్ అంటాడు,
మరి మీరేమో అదానీ దోస్త్ అంటారు, ఓల్డ్ సిటీలో కూడా పైలట్ ప్రాజెక్ట్ ఇస్తారట, ఏందో విషయం చెప్పాలి. అదానీ పెట్టుబడులను ఒక దిక్కు మీరే అంటున్నారు, మొత్తం బీజేపీకి పెట్టుబడి ఆయనే పెడతాడు, డబుల్ ఇంజన్ అంటే ప్రధాని అదాని అని ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మళ్ళీ అదానికేమో రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్తున్నారు. ఇది ఎక్కడి నీతి, ఎక్కడ న్యాయం చెప్పాలా, వారే చెప్పాలా? ఏ రకంగా దీన్ని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, నేను ఇంకొక మాట కూడా కోరుతా ఉన్నా. అధ్యక్ష, రాష్ట్రంలో మీరు ఏదైతే ఫ్రీ బస్ పథకం పెట్టారో వీ వెల్కమ్ ఇట్, అఫ్కోర్స్ వీ వెల్కమ్ ఇట్, చాలా మంచి పని, బ్రహ్మాండంగా చేయండి, ఇంకా పెంచండి బస్సుల సంఖ్య, తప్పకుండా మహిళలు తిరగాల చక్కగా అందులో, ఇంకా బస్సుల సంఖ్య పెంచినట్టయితే కొట్లాటలు కూడా కావు. కానీ ఆటో డ్రైవర్లు 59 మంది ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళ పేర్లు వివరాలతో సహా మీకు నేను లిస్టు పంపుతా ఉన్నా. ఈ ఆటో డ్రైవర్లకు మీరు మాట ఇచ్చారు, మీరు ఆటో డ్రైవర్లకు ఒక బోర్డు పెడతామని, నెలకు 1000 రూపాయలు పెడతామని మీరు మాట ఇచ్చారు. దయచేసి ఆర్టీసీ బస్సుల మహిళలకు సంబంధించి సార్, ఒక్కొక్క మీ ద్వారా ఆర్టీసీ బస్సుల మహిళల ప్రయాణానికి సంబంధించి వాళ్ళ పార్టీ పక్షాన నేను, లేకపోతే మీ ద్వారా విచారణకు పోలీసు అధికారులను ఆదేశించండి. కొన్ని వీడియోలను ఆ బస్సులో దాదాపు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు అధ్యక్ష. కొంత మహిళలను బస్సులు అటుగనే ఎల్లిపాయలు తీసుకొని పోతున్నారని, లేకపోతే అటు బ్రష్ చేసుకొని పోతున్నారు, పని లేక ఊరికేనే అటుగనే తిరుగుతారనే వీడియోలు వాళ్ళ పార్టీ లేదా వాళ్ళకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి. వాటి మీద నేను విచారణ చేయమంటున్నా. నాకు ఇప్పుడు హుజూరాబాద్ నుంచి ఉస్మానాబాద్ జమ్మికుంట పోతుంటే బస్సులు అటుకునే ఎల్లిపాయలు తీసుకుంటూ పోతున్నాను వీడియోలో. నేను ఎవరు చేసినా వాళ్ళు చేయకపోతే ఊరికే దొంగలు దొంగ అంటే మీరేదో భుజాలు జరుపుకుంటా ఉన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా మా ప్రభుత్వము 9 డిసెంబర్ నుంచి ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సుకు సంబంధించి మొదటి నుంచి కూడా కన్నమంట జరుగుతూ ఉంది, స్కీమ్ సక్సెస్ అయిందని. ఆటోల కార్మికుల పేరు మీద ఒక మాట తీస్తూ ఉన్నారు, మీకు బస్సుల్లో మహిళలు ప్రయాణం చేయడం ఇష్టమా లేదా? వాళ్ళను అవమానపరిచినట్టు నేను ఇప్పుడు 70 కోట్ల మంది మహిళలు ప్రయాణం చేశారు, దాని మీద సోషల్ మీడియాలో మీరు వీడియోలో నేను మీకు అందరికీ సబ్మిట్ చేస్తా. సభాపతిగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష, మా ప్రభుత్వంలో నేను మా గౌరవ మంత్రులందరూ కూడా ఆ విషయం తెలుసు. నేను అధికారులను కూడా ఈ వేదిక ద్వారా కోరుతా ఉన్నా, ఎవరెవరైతే మహిళలను అవమానపరిచే విధంగా సామూహికంగా బస్సు ప్రయాణం చేసిన 70 కోట్ల మంది ఇది ఏం పని లేక ఎల్లిపాయలు తీసుకోవడానికో బ్రష్ చేసుకోవడానికో వాటికి ఎడిపోతున్నా అంటే అట్లా ప్రయాణం చేస్తున్నా అనే విధంగా అవహేళన వీడియోల మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ స్టాండ్ అడుగుతున్న ఆటో కార్మికులకు సంబంధించి సూచన చేయండి, దానికి దీన్ని లింక చేయకండి. మీరు మెట్రో తెచ్చినాం అన్నప్పుడు మేమందరం మెట్రోలో 500,000 మంది ప్రయాణికులు అయిపోయి, దాని ఇంపాక్ట్ ఆటోల మీద లేదా? ఊబర్ ఓలా అని వచ్చినాయి లేదా? ఎలా ఒక పరిణామం జరిగినప్పుడు ఇంకో పరిణామం మీద ప్రభావం పడితే ఆ పరిణామాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేయడానికి సూచన చేయాలి తప్ప, మహిళల మీద ఏదైతే కన్నమంట జరుగుతూ ఉందో, ప్రయాణం ఉచితంగా ఇచ్చినటువంటి కార్యక్రమం సక్సెస్ అయిందో, వాళ్ళకు సాధికారికత వస్తుందో, దాని మీద ఊరికే ఏడవద్దు. నేను దయచేసి మీ ద్వారా ఒకటే కోరుతా ఉన్నా, వాళ్ళ మీద వచ్చిన అవహేళన వీడియోలు ఎవరు సృష్టిస్తే వాళ్ళు నిజంగా ప్రయాణం చేసే వాళ్ళు అటువంటి వీడియోలు తీసి పెడితే పర్లే, కావలసుకొని అటువంటి షూటింగ్ చేయించి పెట్టిన వాళ్ళ మీద తీరే తీసుకునే విధంగా గౌరవ సభాపతికి ఆదేశించమని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. కేటీఆర్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ సార్, కంక్లూడ్ ప్లీజ్. అధ్యక్ష, నేను ఏం చెప్పాను అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్ష నాయకుడు మాట్లాడి రైతులు 200 మంది చనిపోయారంటే మీరు లిస్టు పంపండి, నేను వెంటనే సాయం చేస్తాను. మేము లిస్టు పంపాము, ఇప్పుడు కూడా ఇచ్చాము ముఖ్యమంత్రి గారు. 383 మంది రైతులు ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. నేతన్నలు ఇప్పటికి 15 మంది చనిపోయారు, ఆ లిస్టు కూడా పంపించాను. ఆటో కార్మికులు 59 మంది మరణించారు, వారి లిస్టు కూడా మీకు పంపించాను. దయచేసి మీరు వీళ్ళందరికీ కూడా సహాయం చేయండి. ప్రభుత్వంలో మీరున్నారు, అధికారం మీ చేతుల్లో ఉంది. 5 లక్షలు ఇస్తారా, 10 లక్షలు ఇస్తారా, 25 లక్షలు ఇస్తారా, మీ ఇష్టం. తప్పకుండా ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆర్టీసీ విషయంలో కూడా నేను గౌరవనీయులైన మంత్రి గారిని కోరుతా ఉన్నా. ఐ వీ వెల్కమ్ సార్, వీ వెల్కమ్ ఫ్రీ బస్, ఆ విషయంలో అనుమానం లేదు. వీ వెల్కమ్ ఇట్, వీ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ బస్సెస్, ఇంక్రీజ్ మినీ బస్సెస్, ఇవన్నీ చేయండి. వీ వెల్కమ్ ఇట్ సార్. అధ్యక్ష, వారిని నేను కోరేది ఒకటే అధ్యక్ష, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని. మీరు చెప్తా ఉన్నారు ఇప్పుడు లా అండ్ ఆర్డర్ విషయంలో కూడా నేను చెప్పాను, దయచేసి వీటిని కూడా రివ్యూ చేయండి. మీరు కమాండ్ కంట్రోల్ సెంటర్ తప్పకుండా బాగా వాడుతున్నారు, ఇంకా విస్తృతంగా వాడండి. తప్పకుండా ఉన్న వాటిని అన్ని ఇంటిగ్రేట్ చేసి బాగా చేయండి. కానీ ఈ పొలిటికల్ దాడులు కూడా బాగా జరుగుతున్నాయి సార్. ఇప్పటికీ పొలిటికల్గా కూడా అపోనెంట్స్ మీద ఏవైతే దాడులు జరుగుతున్నాయో, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా బెదిరించే సంస్కృతి ఉందో, ఇది నివారించండి. ఇది ఎవరికైనా మంచిది కాదు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇది ఒక పొలిటికల్ అటాక్స్ లిస్ట్ కూడా నేను పంపుతున్నాను సార్, ఎన్ని కేసులు పెట్టారు, ఎన్ని బైండ్ ఓవర్లు, ఎన్ని మర్డర్స్ అయినాయి మొత్తం పంపిస్తా ఉన్నాను, పేర్లతో సహా చెప్పమంటే వారికి నేను చెప్తాను. అధ్యక్ష, లాస్ట్గా నేను ఒకటే రిక్వెస్ట్ చేసి ముగిస్తాను. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన వారు పదే పదే చెప్తా ఉన్నారు మూసీ సుందరీకరణ గురించి. అఫ్కోర్స్ వి వెల్కమ్ ఇట్ సార్, మూసీ షుడ్ బి బ్యూటిఫైడ్, మూసీ తప్పకుండా చేయాల్సిందే. తప్పకుండా మేము కూడా ప్రణాళికలు రూపొందించాము, కొంత పని కూడా చేశాము. మేము నాగోల్ ఏరియాలో ఒక 5 కిలోమీటర్స్ డెవలప్మెంట్ కూడా చేశాము,
We had discussed many a times. Unfortunately, Corona had derailed our plans. But otherwise, we would have done it. But unfortunately, we were not able to do it. You are fortunate enough to take it up. We welcome it, sir. మీరు ఇది ఒక పేపర్ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఇది. సరే, మీరు మొదలు మేము ఆనాడు ప్రతిపాదనలు రూపొందించినప్పుడు అధ్యక్ష మూసీ విషయంలో 16,000 కోట్ల రూపాయలతో మేము అంచనా వ్యయంతో రూపొందించాం. అందులోనే 10,000 కరోడ్తో ఎక్స్ప్రెస్ వే కూడా ఉన్నది. దానిలోనే సాబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మేము గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్స్ కూడా నేను గౌరవనీయులు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా కలిసి ఆ గ్లోబల్ డిజైన్ కాంపిటీషన్లో వచ్చిన మొత్తం ప్రపోజల్స్ అన్నీ కూడా వారికి కూడా నేను చూపెట్టాను. మొత్తంగా మా ప్రపోజల్ మొత్తం ఆనాడున్న ప్రభుత్వంలో 16,000 కోట్లతో మేము రూపొందించాం. మరి ఈరోజు మూసీ అభివృద్ధిని చేస్తామని చెప్పి ఒకసారేమో ముఖ్యమంత్రి గారు 50,000 కోట్లతో అభివృద్ధి అన్నారు, ఒకసారేమో పర్యాటక శాఖ మంత్రి గారు 70,000 కోట్లతో అన్నారు. మరి ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చింది 150,000 కోట్లతో మూసీ అభివృద్ధి అని వచ్చింది. అధ్యక్ష, నేను వారిని ఒకటే అడుగుతా ఉన్నాను. కేటీఆర్ గారు ప్లీజ్, సభల ఇది 5వ సారి అడగడం. ఇది దానికి జవాబు ఎల్ఏ మినిస్టర్ గారు చాలాసార్లు చెప్పినారు, మళ్ళీ అదే క్వశ్చన్ మీరు రిపీట్ చేస్తున్నారు. సమయం వృధా చేయకండి, కన్క్లూడ్ చేయండి ప్లీజ్. ప్లీజ్ ప్లీజ్ ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో 150,000 కోట్ల రూపాయలతో మూసీ అభివృద్ధిని వచ్చిన వార్త. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, డిపిఆర్ సబ్మిట్ చేయండి. ఏ కారణం చేత 16,000 కోట్ల ప్రాజెక్టు 150,000 కోట్లకు 10 రెట్లు ఎందుకు పెరిగింది? సబ్మిట్ చేయండి. నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా, ప్రభుత్వం నేను గౌరవ కేటీఆర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాము. ఇదే సభలో 4 సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష.